వెల్కమ్ 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 అమీ గోస్ ఇవాళ యాజ్ యూజువల్ మండే లైవ్ రివ్యూ టైమ్ బేసిక్గా మనం ఎవ్రీ వీక్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయి చేసే రెడిట్లో మీరు నాకు పంపించిన ఫొటోస్కి లైవ్లో మీకు రియాక్ట్ అయ్యి వాట్ కెన్ యూ డూ బెటర్ వాట్ యూ హ్యావ్ డన్ వెల్ మీరు ఏం బాగా చేశారో ఏం బాగా చేయలేదో ఇంకా బెటర్ చేయొచ్చు ఇవన్నీ క్లీన్గా క్యూట్గా మాట్లాడేసుకుందాం సో క్యాబోల్తే ఎవ్రీ వన్ దేర్ నా వాయిస్ వస్తుందా లెట్ మీ జస్ట్ సే హై టు అ ఫ్యూ పీపులా హలో నాని హలో రిషి హలో కార్తిక్ వెల్కమ్ టు ద స్ట్రీమ్ హలో దనాబాబు సుధీస్ హైజ్ లవ్ యువర్ ప్యాషన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్ గౌ అండ్ జస్ట్ మనం మనం ఇప్పుడు బేసిక్గా చేసే లైవే కాదు ఎవ్రీ సమ్ టైమ్కి ఎవ్రీ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్కి మధ్యలో మనం ఏం చేద్దామంటే మీకు ఏ మీకు ఏదైనా ఒక క్లోదింగ్ ఐటమ్ బాగా నచ్చితే దాన్ని రివ్యూ కూడా చేద్దాం వాట్సే తారక్ సుబు వాట్సే యశ్వంత్ వాట్సే మహేష్ సో సూటిగా సుత్తి లేకుండా వీ విల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్నా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్లోలోకి వెళ్దాం అండ్ దెన్ ప్రాబ్లీ బై దెన్ బై ద టైమ్ ఓ నైస్ ఫస్ట్ ఏదో మీమ్ వచ్చింది సమ్ ర్యాండమ్స్ ఇన్ ద లైవ్ చాట్ నా బిక్ రివ్యూ చేయబోదాన్సర్ ఇస్తా మింగుతా నా ఛానల్లోకి వచ్చి బట్ యాక్చువల్లీ సచ్ అ లవ్లీ మీమ్ మ్యాన్ యాక్చువల్లీ మీ ముందే చేస్తున్నాను నేను లైవ్ వెన్ ఐఎమ్ రివ్యూయింగ్ లైవ్ జస్ట్ మీ ముందే లైవ్ ఇట్లా కొడుతున్నప్పుడు అన్నీ చేయడం ఇస్ ఇంపాసిబుల్ బికాస్ లిటరలీ దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పిక్చర్స్ సో అన్నీ చేయడం ఈజ్ లిటరల్లీ ఇంపాసిబుల్ ఆ మీకోస్ మీరైనా కొద్దిగా అర్థం చేసుకోవాలి అండ్ హలో అరవింద్ సో మ్యాక్సిమం ట్రై చేద్దాం మీరు పంపించిన ఇప్పుడు పంపించిన వాళ్ళు కూడా డోంట్ లూజ్ హోప్ నేను ఈ వీటిలో టాప్ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను కానీ మనం ఏం చేద్దామంటే వన్స్ మనకి ఫ్లో అర్థమైపోయిన తర్వాత వాట్ విల్ బి డూయింగ్ ఇస్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ తర్వాత రిఫ్రెష్ కొడదాం నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది జనాలు కూడా ఇంకా బాగా పెరుగుతారు సో బిఫోర్ ద జనాలు కమ్ బిఫోర్ ద జనాలు కమ్స్ let us start off with the first picture all right this is posted by legacy double seven double seven so it's like a dark saturated green half hands lopala look of long t and this is, a, this is a nice apple watch and uh, jeans with nice black sneaks. సో దీంట్లో నాకు రెండు కంప్లైంట్స్ ఉన్నాయి ఫిట్ చాలా బాగుంది ఫిట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు నాకు బాగా అంటే నాకు అంతగా ఎక్కని పాయింట్ ఇస్ లాంగ్ స్లీవ్ టీ ఇన్ సైడ్ అండ్ టీ షర్ట్ అవుట్ సైడ్ ఐ వుడ్ నాట్ రికమెండ్ ఇట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి దీనికి వన్ థింగ్ ఇస్ యూ కెన్ జస్ట్ వేర్ దిస్ టీ షర్ట్ ఒక క్యాజువల్ లుక్ వస్తుంది ఆర్ ఈ రెండు ఈ హడావడంతా లేకుండా వాట్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ ఒక మంచి స్వెట్ షర్ట్ వేసేసుకో థింగ్స్ విల్ గెట్ బట్ బెటర్ అండ్ ఇక్కడ ఈ లోగో ఏదైతే చూస్తున్నావా దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అమ్మా ఇదంత రిక్వైర్డ్ కాదు అని నా అభిప్రాయం నేను పర్సనల్గా అలా అభిప్రాయపడుతున్నాను సో వాట్ ఐ బిలీవ్ ఇస్ ఈ పర్టిక్యులర్ అవుట్ ఫిట్ ఈస్ గుడ్ అండ్ ఐ కెన్ గివ్ ఇట్ ఎ గుడ్ రేటింగ్ ఆఫ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ రిఫ్రెష్ రిఫ్రెష్ అప్పుడే కాదు కాసేపాంగ్ చేద్దాం ఆగు ఫస్ట్ జనాలు అప్పుడే దాని ఏమంటారు లెటర్స్ ఫస్ట్ మనం రెడిట్ రోడ్కి క్రెడిట్ ఇద్దాం టాప్లో టాప్లో ఉండేవాడి మనకి ఫ్లో వస్తే అండ్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం రిఫ్రెష్ కూడా కొడతా మీగోస్ క్లర్క్స్ బ్లాక్ ఫార్మల్ షూస్ బాగుంటాయా ఫార్మల్ షూస్ ఫార్మలకేషన్స్ డెఫినెట్గా బాగుంటాయా మీగో ప్రిటెండ్ దిస్ ఇస్ బై ప్రిటెన్ నైంటీ టూ నైంటీ త్రీ లెటర్స్ రివ్యూ దిస్ పర్టిక్యులర్ అవుట్ ఫిట్ సో మనోడు మంచి స్ట్రీట్ వైబ్ ఉండే అవుట్ ఫిట్ వేసాడు బాగుంది నాకు ఐ రియలీ లవ్ ద హుడీ ఆఫ్ దిస్ నాకు ఈ హుడీ బాగా నచ్చింది అండ్ ఆల్సో ఈ ప్యాంట్ ఏదైతే ఉందో నీట్ ఫిట్ ఇట్స్ యాక్చువల్లీ షూటింగ్ హిస్ బాడీ టైప్ అండ్ అంత బాగుంది బట్ సింగిల్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లైంట్ ఏంటంటే ఇది నేను నా లాస్ట్ రెడిట్ లైఫ్లో కూడా చెప్పాను అబ్బాయిలం మనం కలర్ మ్యాచింగ్ అంతగా చేస్తే ఐ డోంట్ రికమెండ్ కలర్ మ్యాచింగ్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఫ్యాషన్ మనం ఏదైనా మ్యాచ్ చేయాల్సి వస్తే ఇట్ ఓన్లీ హ్యాస్ టు బీ లెదర్స్ అంటే లెదర్ బెల్ట్ లెదర్ బూట్స్ ఇలాంటి మ్యాచ్ చేయొచ్చు లెదర్ కలర్స్ మ్యాచ్ అవ్వచ్చు కానీ మనం వేసి అవుట్ఫిట్ కలర్స్ మ్యాచ్ అవ్వకూడదు నో మ్యాటర్ వాట్ దే షుడ్ నాట్ 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 మ్యాచ్ సో ఇక్కడ మనోడు ఎల్లో హుడీ అండ్ దెన్ ఎల్లో షూస్ వేసాడు నాట్ ఎ గుడ్ వే టు మ్యాచ్ ఇట్ నా నా పర్సనల్ ఒపీనియన్ దీనికి బేసిక్ గా వాట్ హి కెన్ వాట్ హి కుడ్ హావ్ డన్ ఇస్ ఒక మంచి టాం స్నీకర్స్ గాని ఒక రక వైట్ స్నీకర్స్ గాని ఒక రక నేవీ బ్లూ స్నీకర్స్ గాని బాండి అవ్ అండ్ ఆల్సో ఇస్ ది సేమ్ కేస్ విత్ サングラスサングラス కూడా ఐ వుడ్ రికమెండ్ a nice black aviators black and gold or uh, green and gold color uh, aviator combination ఉంటది కదా దట్ ఆల్సో ఐ రికమెండ్ ఆల్టరేషన్ వీడియో కోసం వెయిటింగ్ యా डोंట్ వరీ ఐ యామ్ देयर ఐ యామ్ దేర్ అండ్ వచ్చిన ఇంకొద్ది జనాలు పెరిగితే ఒక మంచి మంచి అప్డేట్ ఉంది మన ఛానల్ గురించి ఐ హ్యావ్ టు గివ్ దట్ సో కొద్దిగా జనాలు పెరగనివ్వండి ఐ విల్ గివ్ ఇట్ ఐ విల్ ఇట్ గివ్ ఇట్ ఓ నైస్ 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 దిస్ ఇస్ బై వినయ్ దిస్ అవుట్ ఫిట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అండ్ మనకి కొత్తగా వచ్చిన బ్యాచ్ అందరికీ నేను ఒక పాయింట్ బల్ల గుద్దినట్టు చెప్పాలి అదేంటంటే ఇందులో నైన్ టెన్కి మోర్ దాన్ నైన్ వచ్చిన బ్యాచ్ మొత్తానికి నేను ఏ జూట్ కల్తే నేను ఒక తగిలిస్తా అలా తగిలిస్తే ఏమవుతుందో కొంతసేపట్లో మీకు తెలుస్తుంది నీ గ్లాసెస్ ఏంటి మై గ్లాస్ సార్ ఇట్స్ ఫ్రమ్ జాన్ జాకబ్స్ అనే బ్రాండ్ ఈ వీడియోలోనే మళ్ళీ చూపిస్తాను ప్రతి వీడియోలో అడుగుతుంటారు బట్ ఐ ఐ డోంట్ మైండ్ షోయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగెన్ హౌ విల్ ఇట్ బి బ్లాక్ స్వెట్ షర్ట్ వైట్ జీన్స్ బ్లాక్ స్నీకర్స్ అండ్ బ్లూ డెనిమ్ ఐ డోంట్ రికమెండ్ బ్లాక్ స్వెట్ షర్ట్ విత్ వైట్ జీన్స్ ప్రాబ్లీ నేవీ బ్లూ స్వెట్ షర్ట్ విల్ బి బెటర్ మీకు దాంతో ఓకే సో దిస్ ఈజ్ వన్ నైస్ మిలిటరీ ఇన్స్పైర్డ్ మోనోక్రోమాటిక్ లుక్ ఎవ్రీథింగ్ ఈస్ బ్రౌనిష్ 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 బాగుంది ఎందుకంటే బ్రౌన్లో మనం మోనోక్రమ్ మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ ట్రై చేయొచ్చు అండ్ ఇట్ విల్ బీ లుకింగ్ వెరీ 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 గుడ్ ఆనర్స్ బట్ 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 లెట్ మీ సీ దెర్ ఇస్ ఎనిథింగ్ గోయింగ్ రాంగ్ లెట్ మీ సీ ద వాచ్ మనకి వాచ్ చూస్తే తెలుస్తుంది వాచ్ ఆల్సో ఈస్ గుడ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ద అవుట్ఫిట్ ఐ థింక్ మనకి మన ఫస్ట్ ఏజ్డ్ కల్ట్ దొరికేశాడు ఈ వాళ్ళ ఎపిసోడ్కి లెట్ మీ జస్ట్ ట్యాక్ దిస్ యాస్ ఎయి జూడ్ కల్ట్ ఇట్లా ఏ జ్యూడ్ కల్ట్ అని కొడితే ఫస్ట్ ఇమీడియట్గా మనోడు ఇట్లా గోల్డ్లోకి వచ్చి షైన్ అవుతుంటాడు దట్ ఈస్ ద దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ ఎయి జూడ్ కల్ట్ టెల్ మీ ద బెస్ట్ ఫేస్ మాస్క్ కంపెనీ ఐ బిలీవ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే వావ్ లేకపోతే కామా ఆర్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ హలో బ్రో రేటింగ్ ఫర్ దిస్ అవుట్ ఫిట్ లెటస్ చెక్ దిస్ అవుట్ ఫిట్ చూడగానే జిగేయాలి మనకు తగిలింది కలర్ బాగుంది లెటస్ సీ హౌ ఇట్ ఫేర్స్ అంటే నాకు ఐ రియల్లీ లవ్డ్ ద వే హీ వోర్ దాన్ని ఏమంటారు ఈ ప్యాటర్న్ షర్ట్ అండ్ దెన్ వైట్ ప్యాంట్ బట్ అగైన్ నాట్ డు నాట్ డు నాట్ మ్యాచ్ నాట్ మ్యాచ్ యువర్ క్లోతింగ్ క్లోతింగ్లో ఉండే కలర్స్ ఏమైతే ఉంటాయో అవి వేర్వేరు క్లోతింగ్ కలర్స్ని అట్లా మ్యాచ్ చేయకుండా మీకు నాట్ గుడ్ ఫర్ గైస్ ఐ మీన్ ఐ ఐ డోంట్ ప్రాపగేట్ దట్ బట్ స్టిల్ అంటే ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ బట్ ఈ పర్టికులర్ అవుట్ అది అది ఒక చిన్న డ్రాబ్యాక్ డ్రాబ్యాక్లా కనబడుతుంది అంతే ఐ వుడ్ ప్రాబబ్లీ గివ్ దిస్ అవుట్ఫిట్ ఐ వుడ్ ప్రాబబ్లీ గివ్ దిస్ అవుట్ఫిట్ ఫిట్ క్యా ఐ వుడ్ ప్రాబ్లీ గివ్ దిస్ అవుట్ఫిట్ ఫిట్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ జస్ట్లో మిస్ కొట్టాడు దట్ దట్ దట్టు బికాస్ జస్ట్ ఒక ర్యాండమ్ మాస్క్ వేసున్నా కొంచెం బాగుండేది వేరే డిజైనర్ మాస్క్ వేసున్నా బాగుండేది బట్ స్టిల్ సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ సెంటర్స్ అ ఫోటో పిక్ విత్ అ మాస్క్ మాస్క్ కూడా స్టైల్గా వేయొచ్చు బట్ మ్యాచ్ చేయొచ్చు దట్ ఈస్ ఓన్లీ కంప్లైంట్ దట్ ఐ హ్యావ్ దిస్ ఇస్ బై కిషోర్ ట్రిపుల్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ యశ్వంత్ నాయుడు ఏంటి యశ్వంత్ నాయుడు బ్లాక్ చేయడం ఏంటి వాట్స్ హ్యాప్నింగ్ సో కిషోర్ ట్రిపుల్ వన్ జీరో నైన్ ఎయిట్ సో దిస్ ఈస్ అ నైస్ అవుట్ఫిట్ నాకు చూడగానే నచ్చింది బట్ సమ్ వేర్ కొడుతుంది లెటర్ సి లెటర్ సీ వేర్ ఆ కొట్టడం ఏడో చూద్దాం వేర్ ఇస్ ఇట్ వేర్ ఇస్ ఇట్ హ్యాపీనింగ్ సో అైస్ బ్లాక్ టీషర్ట్ అే ప్యాంట్ వైట్ స్నిక్స్ చాలా బాగుంది హలో జతిన్ బ్రెయిన్ త్రీ ఎస్ఎస్ యశ్వంత్ నాయుడు బ్లాక్ చేసి అబ్యూజింగ్ అబ్యూస్ చేస్తే వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నట్టు సో ఐ రియలీ డోంట్ కేర్ అన్లెస్ ఇట్స్ గెటింగ్ ఇన్ టు ద స్పేస్ ఆఫ్ అదర్ దిస్ థింగ్ సో డోంట్ వర మనం పక్కన పడేద్దాం జస్ట్ విల్ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి సో ఇట్స్ అ బ్లాక్ బ్లాక్ టీషర్ట్ అండ్ దెన్ గ్రే ప్యాంట్ అండ్ వైట్ స్నీక్స్ బాగుంది కానీ ఆ టీషర్ట్ ఫిట్ ఇంకా బెటర్గా ఉంటే ఇంకా బెటర్గా ఉండేది సో ఐ జస్ట్ బిలీవ్ దిస్ షుడ్ గెట్ ఎన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ నన్ను అడిగితే ఇట్స్ ఎ పర్సనల్ ఒపీనియన్ బికాజ్ ఈ టీషర్ట్ ఇంకొంచెం బెటర్గా ఫిట్ ఏమంటే బాగుండదు చాలా ఎయిర్ ఎక్కువ ఫిల్ అయిపోయి ఉంది వన్ అఫీషియల్ అఫీషియల్ అవుట్ఫిట్ అంటే కొంచెం ఆఫీస్ ఆఫీస్ వర్క్ అవుట్ఫిట్ కదా డోంట్ ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ వీఆర్ డూయింగ్ ఇట్ సో ఉండేవాళ్ళు ఉండండి వీల్ డూ సమ్ కైండ్ ఆఫ్ వీల్ డూ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వీల్ బీ గోయింగ్ టు మిత్రా ఆర్ ఆజియో ఆర్ అమెజాన్ ఆర్ ప్లేస్ లైక్ దిస్ వేర్ నేను మీకు అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తుంటా మీకు ఏ అవుట్ ఫిట్స్ నేను ఆ టైంలో సెలెక్ట్ చేయాలో స్పాన్ చేస్తూ ఉండండి చాట్ని బాగా యాక్టివ్గా ఉంచండి అండ్ లైక్ దిస్ వీడియో మీ గోస్ దిస్ ఇస్ పోస్టెడ్ బై కిషోర్ మంచి మంచి అవుట్ ఫిట్ ఇది బికాజ్ ఈ ఎక్స్ట్రీమ్లీ ఈ ఎక్స్ట్రీమ్లీ శాచురేటెడ్ కలర్స్ని నేను రెగ్యులర్గా మనం వేసే అవుట్ఫిట్స్లో సజెస్ట్ చేయను కానీ ఇలాంటి పర్టికులర్ అవుట్ఫిట్స్లో చాలా బాగుంటుంది ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ దిస్ ఇస్ మోర్ లైక్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో శాచురేషన్ వస్తే ఇట్ లుక్స్ వెరీ వెరీ గుడ్ సో మనోడు వేసిన అవుట్ఫిట్ కూడా ఆ విధంగానే బాగుంది బట్ మనోడు ఒక పెద్ద మిస్టేక్ చేశాడు ఇలాంటి అవుట్ఫిట్కి మోర్ దాన్

నీ పేరుతోనే స్టార్ట్ చేయి వాట్ ఎవర్ ఇస్ యువర్ నేమ్ ఐ బిలీవ్ ఆర్ నువ్వు ఏం బిలీవ్ చేస్తావు దాని మీద ఆర్ నైస్ ఫంకీ నేమ్ ప్రజెంట్ నా పేరు ఆలోచించిన ఇస్ వెరీ టఫ్ థింగ్ మీకు ఇమ్మీడియట్గా అట్లా రాదు వికాస్ అండ్ బై ద వే ఆల్ ద వెరీ బెస్ట్ యూ వికాస్ రెడ్డి ఐ మీన్ ఈ అవుట్ అది ఒకటే మిస్టేక్ ఉంది కాబట్టి ఐ విల్ ప్రాబ్లీ గివ్ దిస్ ఎన్ ఎయిట్ ఆఫ్ టెన్ సో వెయిట్ లెట్ మీ జస్ట్ డూ ఇట్ పిక్ వె దిస్ ఇస్ బై వికాస్ రెడ్డి ఆ షూస్ చాలా బాగున్నాయి నేను చూడగానే నాకు అనిపించింది ఏంటంటే ఈ షూస్ ఏదైతే ఉన్నాయో చాలా బాగున్నాయి చూడడానికి బట్ ఐ వుడ్ రాదర్ ఐ వుడ్ రాదర్ నాట్ ఈ పర్టికులర్ షూస్ని ఈ అవుట్ఫిట్లో నేనైతే వేయను రీజన్ బీయింగ్ ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేసి టేపర్ ఎట్లా చేయాలో చెప్పు బేసిక్గా ఏం లేదా మీకు రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ప్యాంట్ కొంచెం కిందకి ఒక టేపర్ వస్తుంది కదా దాని మీద ఒక మడత వేసేయడమే యాజ్ సింపుల్ యాజ్ దట్ బజరంగ్ దల్ అవుట్ ఫిట్ ఫర్ బజరంగ్ దల్ అవుట్ ఫిట్ ఆన్ ఫిఫ్ట్ ఫోర్టీన్ ఫిఫ్ ఫోర్టీన్త్ ఒక క్రేజీ యాజ్ ఐడియా వస్తుంది మనకి వాచింగ్ టూ హండ్రెడ్ ప్లస్ చేస్తే చెప్తాను నేను మీరు ఉండే బ్యాచ్ ఉండండి మీరు సో దిస్ ఇస్ అ బ్లాక్ పోలో అండ్ దెన్ బ్లూ ప్యాంట్ బా ఐ మీన్ నేవీ బ్లూ పోలో అండ్ బ్లూ ప్యాంట్ కాంబినేషన్ బాగుంది కానీ ఇది ఇది బాగా క్లోజ్ అయిపోయినాయి నెక్స్ట్ టైం నుంచి ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో దట్ ఈ ఈ కాంబినేషన్ మరీ ఇంత క్లోజ్గా ఉండకూడదు మీకు దట్ ఈస్ వైఎమ్ గివింగ్ వన్ ఎయిట్ అవుట్ అవ్ టెన్ రైట్ నో బట్ యూ యూ కెన్ డూ మచ్ బెటర్ దాన్ దిస్ దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ మన ఫుల్ ఫోటో పంపించాడా లేదా నో హీ హ్యాజ్ అండ్ సెన్ అమిగ్ ఐ కెనాట్ రేట్ యూ బట్ ఐ రియలీ లైక్ ద షర్ట్ బట్ నీకు ఒక చిన్న సజెషన్ నేను ఇవ్వాలంటే నువ్వు కొంచెం లీన్గా ఉన్నావు కాబట్టి నువ్వు దాన్ని ఏమంటారు ఇట్లా వర్టికల్ స్ట్రైప్స్ కాకుండా హారిజాంటల్ స్ట్రైప్స్ వేస్తే ఇంకా 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 బెటర్గా ఉంటావు బర్త్డే అవుట్ఫిట్ వీడియో ఇస్ కమింగ్ డోంట్ వరీ ఇట్స్ కమింగ్

यू में इंस्ट इंस्टाग्राम से चला डिम्स उ मध्य नीएम कि मोस्टली रेस्पॉन्वान क्या लिटली मोर दें अर फै टू सिंह डिम्स होना इट्स लाइ लिटली इंपासबल टी एम एंड एवप्वर बैक् बट स्टिल नैन मैक्सीम्रस्ता डिमेड सो या दिश इज अ ब्लैक चाइनीस् कॉलर्ड शर्ट एंड ब्लू पैंट वित् शूज दिस्ल प्रॉब्लम एंडे स्टाकिंग वेन ఐ డోంట్ రియల్లీ లైక్ ద ఎక్స్ట్రీమ్ ఫేడ్ అంటే దాన్ని ఏమంటారు ఈ ఫేడ్ ఇట్లా డబల్ ఫేడ్ వచ్చే ప్యాంట్ జీన్ ప్యాంట్స్ కొనకుండా మీకు దట్స్ వాట్ ఈస్ అ అవే ఫ్రమ్ దిస్ పాయింట్ డబల్ ఫేడ్ వచ్చే జీన్ ప్యాంట్స్ తీసుకెళ్ళకండి అండ్ ఆల్సో షర్ట్ ఫిట్ ఇంకా బెటర్గా ఉండొచ్చు ఐమ్ గివింగ్ యూ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ రైట్ నా బట్ దాన్ని ఏమంటారు జస్ట్ ఫిట్ బెటర్ చేసుకొని ఫిట్ కూడా ఏం లేదు మనం ఒక మంచి టైలర్ దగ్గర పట్టుకెళ్ళి ఇఫ్ యూ జస్ట్ డూ దిస్ ఫిట్ ప్రాపర్లీ ఇట్స్ గోన్ బెట్ గెట్ మచ్ 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 బెటర్

సూపర్ అనౌన్స్మెంట్ అదైతే ఫ్యూజ్ లెగిరిపోయే అనౌన్స్మెంట్ సో లెట్ మీ లెట్ మీ సెలెక్ట్ చెక్ దిస్ అవుట్ రోడ్స్టర్లో ఐ సె ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పర్టిక్యులర్ టీషర్ట్ ఎందుకంటే చాలామంది మన కలర్ మన అందరం కలర్ చామన్ ఛాయి డస్కి అన్లెస్ యుయర్ ఎక్స్ట్రీమ్లీ ఫెర్ కలర్ అందరికీ బాగుంటుంది అండ్ లుక్ ఎట్ దిస్ లుక్ ఎట్ ది వైబ్ ఆఫ్ దిస్ లుక్ ఎట్ ద వైబ్ ఆఫ్ దిస్ అవుట్ ఫిట్ ఒక మంచి బ్రౌన్కి బర్ంట్ ఆరెంజ్కి మధ్యలో ఉంది

పీటర్ ఇంగ్లాండ్ దిస్ కలర్ ఇస్ గుడ్ లెట్ రెస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బెటర్ కలర్ ఎస్ యుఎస్ పోలో మాస్టర్ ఇన్ హార్బర్ రోడ్స్టర్ అగైన్ రోడ్స్టర్లోనే ఒక రగ్గెట్ రగ్గెడ్ కమ్ దాన్ని ఏమంటారు మనకి రెండు వైబ్స్ ఉన్నాయి ఇందులో ఒకటి మన మనం చామంచ బాగుంటుంది రగ్గెడ్ అండ్ ఆల్సో అమ్మాయికి బాగా నచ్చే కలర్ అది సో రగ్గెట్ కమ్ ఇది కలిపి ఉండే అవుట్ఫిట్ ఇది సో వన్ ఇస్ దట్ దిస్ దిస్ హెన్లీ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒకటి ఈ హెన్లీ ఈ హెన్లీ మీద

ఈ ది సేమ్ హెన్లీ బ్లాక్ కలర్ కూడా సెక్సీయే మీకు బ్లాక్ కలర్ కూడా బ్లాక్ కలర్ కూడా వెళ్ళిపోవచ్చు నువ్వు బ్లాక్ కలర్ ఇది సెక్సీ సెక్సీ కలర్ ఇట్ ఎస్ చెక్ ద బూట్స్ దీని మీద దీని ఏమంటారు చెల్సీ బూట్స్ కన్నా బూట్స్ లైక్ లెగ్గేసి మళ్ళీ స్టరే దొరికింది రోడ్స్టర్ నరికే వస్త్రాడు యాక్చువల్లీ రోడ్స్ ఈ ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్యాంట్ అండ్ షూస్ బ్లెండ్ అయిపోతే ప్యాంట్ అండ్ షూస్ బ్లెండ్ అయితే చాలా బాగుంటుంది మీరు షార్ట్గా ఉంటే ఇట్ జస్ట్ మేక్స్ ఇట్ మచ్ బెటర్ బట్ ప్యాంట్ అనేది కింద స్టాకింగ్ లేకుండా కింద ఆల్టరేషన్ చేయించుకోండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి

ఐ డోంట్ నో ఇప్పుడు దొరుకుతుందో జాక్ జాక్ జాకెట్స్ కాదురా జాక్ రా జాక్ అండ్ జోన్స్ టీషర్ట్స్ అన్షుమన్ శర్మ చూస్తా 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 డోంట్ వరీ డోంట్ మెన్ వైట్ ప్లేన్ బేసిక్ బేసిక్ అయితే కనబడలేదు ఇప్పుడు నేను వేసింది బట్ అగైన్ విల్ కమ్ బ్యాక్ అండ్ సీ మనకు కావాల్సిన బేసిక్ బట్ ఐ ఫౌండ్ మీరు ఒకవేళ కొద్దిగా చబ్బీ బాయ్స్ చబ్బీ బాయ్స్ మంది అంటున్నారు చబ్బీ బాయ్స్ చెబి బాయ్స్కి నేను ఏమయ్యాలి చబ్బీ బాయ్స్కి నేను ఏమేయాలి చబీ బాయ్స్కి నేను ఏమేయాలని చెప్పి ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వే గో అండ్ ఇఫ్ అ చబ్బీ బాయ్ ఎందుకంటే బ్రాండ్ నేమ్ లేదు సంథింగ్ కోర్ అని ఉంది విచ్ లుక్స్ గుడ్ అండ్ ఆల్సో వర్టికల్ వర్టికల్ లైన్స్ ఉన్నాయి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే గణేష్ గణేష్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఎవ్రీ లైక్ ఎవ్రీ ఇంటర్వెల్కి మనం ఏం చేస్తామంటే రి రిఫ్రెష్ చేస్తాం ఇప్పుడు వేసిన బ్యాచ్ అంతా ఉండడానికి సో డోంట్ వరీ ఫ్యాక్ట్ ఇప్పుడే రిఫ్రెష్ చేసి చూద్దాం ఇప్పుడు వేసిన బ్యాచ్ మొత్తానికి హూ ఎవర్ హ్యాస్ డన్ నౌ విల్ రిఫ్రెష్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద ఎగ్జిస్టింగ్ వన్స్ ఆల్సో వెయిట్ ఇక్కడికి వెళ్దాం దాన్ని ఏమంటారు రెడిట్ అని కొట్టి ఇప్పుడు పెట్టిన బ్యాచ్ మొత్తాన్ని చూద్దాం నీట్గా క్యూట్గా చూద్దాం వెయిట్ వైట్ ఒక మంచి వైట్ స్నీకర్ రికమెండ్ చేయవా చేస్తా 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 ఓ మై గాడ్స్ దిస్ లుక్స్ గుడ్ న్యూ న్యూ అని పెడదాం ఇంకా కొత్తగా వస్తాయి జస్ట్ నౌ వావ్ దిస్ ఇస్ బై ధీరజ్ ఇప్పుడే పంపించాడు మనోడు చూద్దాం అవుట్ఫిట్ ఎట్లుందో ఎట్లా ఉందో దిస్ ఈజ్ బై ధీరజ్ జనరల్గా నాకు లూజ్ ఫిట్స్ నచ్చో కానీ మనోడు వేస్తే చాలా బాగుంది ఈ ఫిట్ అండ్ వాట్స్ రైట్ సంథింగ్ ఈజ్ రిటర్న్ హియర్ విచ్ ఇస్ ఆల్సో గుడ్ ఇది బ్రాండ్ పేరు కాకపోతే మాత్రం ఒక మంచి డీటెయిలింగ్ ఏది ఈ డీటెయిలింగ్ చాలా బాగుంది ఇఫ్ ఇట్స్ నాట్ లైక్ ఎ బ్రాండ్ దిస్ థింగ్ బట్ చూస్తా అరవింద్ డోంట్ వరీ జస్ట్ జస్ట్ కీప్ స్పామింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ నేను మధ్యలో షాపింగ్ చేస్తా కొత్తవి రిఫ్రెష్ చేస్తా పాత ఫోటోలో చూస్తా అన్నీ చేద్దాం ఈ లైవ్లో అసలు ఆ లేదు ప్రతి ఒక్కటి చేద్దాం డోంట్ వరీ అబౌట్ ఇట్ సో షూస్ కూడా బాగున్నాయి ఫిట్ కూడా బాగుంది మనోడు ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి అన్ ఏజ్డ్ కల్ట్ ఇప్పుడే పంపించాడు బట్ స్టిల్ హీస్ గెటింగ్ ఇన్ టు జూట్ కల్ట్ ఒకసారి గూగుల్ సెర్చ్ అయ్యా మీకు జస్ట్ వాట్ సి చూస్తా అంచుమన్ శర్మ ఎవరో చూస్తా డోంట్ వరీ ఇప్పుడు కాదు ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను కదా అది గెట్ బ్యాక్ అగైన్ జస్ట్ గివిడ్ గివ్ మీ సమ్మోర్ టైమ్ దిస్ ఈజ్ బై సూపర్ స్వాగర్ సో లెట్ అస్ సి వాట్స్ హ్యాపెనింగ్ విత్ దిస్ పర్టిక్యులర్ అవుట్ ఫిట్ సి ఇది ఎప్పుడైనా ఏదైనా రాసుంటే అది మనకి ఇట్లా పెద్దగా పెట్టుకొని పెట్టుకోద్దా మీ గోస్ ఇట్లాగా పెట్ పెద్దగా పెట్టి ఉంచుకోవద్దు బికాజ్ అంత పెద్దగా ఉంటే బాగోదు మనం సింపుల్గా క్యూట్ వైట్ టీషర్ట్ వేసేస్తే మనం క్యూట్గా ఉంటాం మన ఫేస్ మీదకి గ్యాస్ వెళ్తుంది వాళ్ళకి జాకెట్ ఈస్ గుడ్ ప్యాంటు అగైన్ ఈ జాగర్ ప్యాంట్ వేసుకోవద్దు జాగర్ ప్యాంట్ ఈజ్ ఎస్టర్ ఇయర్ ఫ్యాషన్ సో అది కొద్దిగా పాత ఫ్యాషన్ అది దానికి అది ఫైవ్ కేలో ఒక మంచి బ్రాండెడ్ స్నీకర్స్ చెప్పు చూద్దాం 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 బ్రేక్ టైం ఐ మీన్ ఎవ్రీ లిటిల్ టైమ్కి నేను షాపింగ్ చేసేటప్పుడు స్పామ్ చేయండి ఇప్పుడు ఇప్పటి నుంచి స్పామ్ చేయండి నేను గుర్తుపెట్టుకుంటా ఏది ఎక్కువ స్పామ్ అయితే అది చూస్తాను నేను సో మన చా రేట్ కూడా యాక్టివ్గా ఉండాలి సో ఐ రియలీ లైక్ ద వైబ్ ఆఫ్ దిస్ అవుట్ఫిట్ బ్లూ ప్యాంట్స్ అండ్ దెన్ ఆల్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అదర్ అతరగొట్టావు కానీ నువ్వు ఎక్కడ మిస్ కొట్టావు అంటే ఈ జాగర్ ప్యాంట్ వేసావు అండ్ దెన్ ఇక్కడ పైన లోగో వేసావు సో ప్రాబ్లీ వాట్ ఐ షుడ్ బి డూయింగ్ ఐ షుడ్ బి గివింగ్ యు సెవెన్ బట్ ఈ రెండు ఈ రెండు నువ్వు క్యూట్ ఈ రెండు నువ్వు ఇఫ్ యూ జస్ట్ మేక్ ఇట్ బెటర్ డెఫినెట్లీ యూఆర్ గోన్ టు గెట్ ఎన్ ఏజ్ కల్ రైట్ నో పిక్ రెవ్యూ ఇస్ అ థింగ్ దట్ ఐమ్ టు గివ్ ఫర్ యూ దిస్ ఎ గుడ్ అవుట్ఫిట్ చూడగానే ఏజ్ కల్ట్ కనబడింది నాకు బట్ లెటెస్ ఇట్ దర్ ఇస్ ఎనీ ఎనీథింగ్ ఎనీ మిస్టేక్ దట్ దిస్ దైడెడ్ దిస్ ఇస్ ఎ గుడ్ షూ ఇదేంటి ఏ కంపెనీ షూ బట్ షూ ఇస్ ఎ గుడ్ షూ పెద్దగా అంటే షూస్లో మనం కోకీ గైల్ వచ్చి నేను ఎప్పుడు చెప్తుంటాను అది బర్త్డే అవుట్ ఫిట్ చూద్దాం బర్త్డే అవుట్ఫిట్ విల్ డూ టుడే విల్ డూ అ బర్త్డే అవుట్ ఫిట్ బర్త్డే అవుట్ఫిట్ బర్త్డే అవుట్ఫిట్ బర్త్డే అవుట్ఫిట్ మేము వీడియో కూడా చేస్తాం బట్ లెటర్ సీ ఫర్ ఎ గుడ్ ఒక బర్త్డే అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి వాచింగ్ పెంచండి ఒక అనౌన్స్మెంట్ కూడా ఉంది గట్టిగా పెంచితే డూ దిస్ ఫర్ మీ ఆ మీ గోస్ కొంచెం నాకు ఇట్లా వాచింగ్ పెంచండి నేను మీకు ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ ఒక మంచి బర్త్డే అవుట్ఫిట్ కూడా సెలెక్ట్ చేస్తాను నేను ప్రస్తుతానికి ఈ అవుట్ఫిట్ వెనక్కి వచ్చేస్తే మనకి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టామీ హిల్ఫిగర్ అనేది ఉంది కదా దీనివల్ల నేను ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ కట్ చేసి ఎయిట్ అండ్ హాఫ్ నీకు ఇస్తున్నాను కానీ ఆ టామీ హిల్ ఫిగర్ లేకపోతే దిస్ ఇస్ అ సూపర్ అవుట్ఫిట్ అండ్ ఐ రియలీ లైక్ ద వైబ్

నాకు మేజర్గా నీ అవుట్ ఫిట్ అంత ఇదిగా కనబడట్లేదు బట్ సజెషన్స్ ఇవ్వాల్సి వస్తే సజెషన్స్ నేను నీకు ఇవ్వాల్సి వస్తే లెట్ మీ సీ ఫిట్ ఫస్ట్ ఫస్ట్ అవుట్ ఫిట్ మీద లుక్ చేద్దాం సో దిస్ నైస్ బ్లూ బ్లూ స్వెటర్ అండ్ బ్లూ మ్యాచ్ చేసావు బ్లూలో మోనోక్రోమ్ ట్రై చేయొచ్చు మనం దిస్ ఇస్ అన్ ఎంటైర్ మోనోక్రోమ్ బ్లూ అవుట్ ఫిట్ బట్ నాకు నువ్వు ముందు వేసావు కను ఏం వేసావు కనపట్లేదు బాబుజీ బేసిక్గా నీ గ్లాసెస్ నీ ఫేస్కి బాగా బాగా మ్యాచ్ అయినాయి ఇట్ లుక్స్ గుడ్ కబీర్ సింగ్ సన్ గ్లాసెస్ చాలా బాగా మ్యాచ్ అయినాయి అండ్ ఇట్ ఈస్ కాంప్లిమెంటింగ్ యువర్ ఫేస్ బట్ నువ్వు ఫ్రంట్లో లోగో వేసావా లేదా చెప్పకుండా నీకు రివ్యూ ఇవ్వడం కష్టం అది నీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను నేను ద్రోహం చేస్తాను వేరే వాళ్ళకి సో జస్ట్ ఇప్పటికిప్పుడే పంపిడానికి ట్రై చే ఇదే అవుట్ నీకు ఏమైనా ఫ్రంట్ పిక్చర్ ఉంటే మళ్ళీ మళ్ళీ రిఫ్రెష్ కొడతాయి కాసేపట్లో దట్ ఈస్ మై సజెషన్ టు యూ

అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ యునో బిజినెస్ క్యాషువల్ వైప్ టు ఇట్ అంటే మనోడు ఒక డెనిమ్ షర్ట్ వేసాడు దాని మీద ఒక బీచ్ ప్యాంట్ వేసాడు ఒక వైట్ స్నీక్స్ వేసాడు పై బటన్ ఇప్పేసాడు అండ్ దెన్ హీ హీ హ్యాస్ టక్డ్ ఇట్ జనరల్గా ఈ అవుట్ఫిట్కి జనాలు ఏం చేస్తారు టక్ ఇప్పేస్తారు బట్ హీ హ్యాస్ టక్డ్ ఇట్ అండ్ ఆల్సో దేర్ ఈజ్ అ స్పెట్స్ ఎలిమెంట్ గోయింగ్ హెయిర్ విచ్ ఈస్ హెల్పింగ్ అండ్ హిస్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ ఐ డోంట్ నో బికాస్ హెయిర్ స్టైల్ వాట్ హ్యాపెన్స్ ఇస్ నీది ఆల్రెడీ లాంగ్ ఫేస్ని ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ లుక్ ఈవెన్ మోర్ లాంగర్ ఇంకా ఇంత హైట్ ఉండాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ ఐ వుడ్ గివ్ దిస్ అన్ కల్ట్ బికాస్ ఆఫ్ ద వైబ్ మ్యాన్ ఐ లవ్ ద వైబ్ ఐ లవ్ ద వైబ్ దిస్ హాస్ టు గెన్ టు ఏజుడ్ కల్ట్ హే అమి గో చూద్దాం మాకు ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా ఇది 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 జూమ్ చేసి చూడాలి ఇది నాలుగు నాలుగు లైన్సా మూడు లైన్సా నాలుగు లైన్సా మూడు లైన్సా ఒకటి రెండు మూడు సో ఎస్ ఐ విల్ రేట్ దిస్ సో బేసిక్గా ప్యాంట్ ఒక 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 జస్ట్ ఇట్లా ఇట్లా ఇంత 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 తక్కువైంది నీ ప్యాంటు ఇంత ఇంచు షార్ట్ అయింది బట్ స్టిల్ ఇట్ యుట్ హ్యావ్ హెల్ప్డ్ ఇట్ ఆరెంజ్ గౌతమ్ అది నువ్వేనా హలో గౌతమ్ హలో 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 సో బేసిక్గా ఓకే కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ మనకి షర్ట్ అండ్ ప్యాంట్ కాంబినేషన్ బాగుంది దాని మీద వేసిన వైట్ కాంబినేషన్ కూడా బాగుంది షర్ట్ ఫిట్ ఇంకో బెటర్గా ఉండాల్సింది కలర్ కాంబినేషన్ ఇస్ గుడ్ సో ప్రాబ్లీ ఐ గివ్ దిస్ ఎన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ బట్ ఇంకొంచెం ప్యాంట్ ఒక హాఫ్ ఇంచ్ పొడిగుండి షర్ట్ ఇంకా బెటర్ ఫిట్ ఉంటే ఇట్స్ అన్ ఏజుడ్ కల్ట్ రైట్ ఆఫ్ ద బ్యాట్ రైట్ 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 ఆఫ్ ద బ్యాట్ హాయ్ మీ గో మై ఫేస్ చెప్పు మై ఫేసా చెప్పు ఐ నీడ్ న్యూ హెయిర్ స్టైల్ ఆల్ రైట్ ఆల్ రైట్ హెయిర్ స్టైల్ చూద్దాం ఫస్ట్ నీ అవుట్ ఫిట్కి ఒక చిన్న రేటింగ్ ఇచ్చి నీకు ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది కూడా చెప్తా ఐఎమ్ దేర్ నో ఫర్ యూ నేను ఉన్నా కదా నీకు హౌ టు అప్లోడ్ పిక్ నీకు ఇక్కడ పెన్ కామెంట్లో ఒక లింక్ కనబడుతుంటుంది ఆ లింక్ దగ్గరికి వెళ్ళి ఆ లింక్ కొట్టి ఆ లింక్ ఆ లింక్ పాయింట్ తీసుకెళ్తుంది అక్కడ జాయిన్ కొట్టి యూ విల్ హ్యావ్ టు సెండ్ ఇట్ సో ఇది ఐ హ్యావ్ వన్ ప్రాబ్లమ్ విత్ దిస్ అవుట్ఫిట్ ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఆరెంజ్ అయిపోయిందా మీకు ఇంత ఎక్స్ట్రీమ్ ఆరెంజ్ కాకుండా నువ్వేం చేయవచ్చు అంటే కొంచెం టోన్ డౌన్ శాచురేటెడ్ కలర్ కలర్ నాకు స్నీకర్లో కలర్ ఉండడం చాలా ఇష్టం బట్ దిస్ ఇస్ లైక్ టూ బ్రైట్ ఆరెంజ్ అయింది బ్రైట్ ఆరెంజ్ కాకుండా బర్న్ట్ ఆరెంజ్ కెళ్ళు బర్ంట్ ఆరెంజ్ అని గూగుల్ చేసి యూల్ గెట్ ద రైట్ రైట్ థింగ్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆ బర్న్ ఆరెంజ్ కలర్లో ఉండే స్నీకర్ని నువ్వు కొట్టి దాని నుంచి యూ కెన్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ ద రైట్ అవుట్ఫిట్ ఫిట్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ సో ఇక్కడ షార్ట్స్ ఇక్కడ ఫిట్ బాగుంది బట్ షర్ట్ షర్ట్ ఇంకా బెటర్ బెటర్ యూ హ్యావ్ టు మెయింటైన్ యూర్ షర్ట్ వెల్ రైట్ నో కూడా గివ్ దిస్ ఎన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ బట్ స్టిల్ లెట్ ఎస్ సి ద హెయిర్ స్టైల్ యాక్చువల్లీ యూ హ్యావ్ అ వెరీ గుడ్ హెల్దీ హెయిర్ యాక్చువల్లీ ఇంకొద్దిగా షార్ట్ బికాస్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రక్చర్డ్ ఫేస్ ఐ వుడ్ సే గో ఫర్ అ నాన్ స్ట్రక్చర్డ్ హెయిర్ లైన్ అంటే కొంచెం కర్టన్ కర్టన్ హెయిర్ స్టైల్ అని ఉంటుంది లెట్ మీ షో యూర్ కర్టన్ హెయిర్ స్టైల్ కర్టన్ హెయిర్ స్టైల్ అని ఉంటుంది ట్రై అంటే ఇఫ్ ఇఫ్ అటాల్ నీకు లాంగర్ హెయిర్ 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 స్టైల్ కావాలంటే కర్టన్ హెయిర్ స్టైల్ ఇస్ ద బెస్ట్ కార్టన్ హెయిర్ స్టైల్ మెన్ అంటే ఇది కొంచెం రిట్రోయిష్ వైబ్ వస్తుంది ఇఫ్ ఆల్ యూ వాంట లాంగర్ హెయిర్ స్టైల్ సంథింగ్ లైక్ దిస్ సంథింగ్ లైక్ దిస్ ఇక్కడ నీకు కనబడుతున్నాయి కదా సంథింగ్ లైక్ దిస్ ఇట్ చూసా హీ ఆల్సో హ్యాస్ అ ఫేస్ షేప్ లైక్ యూ తినకూడానికి ఇలాగే ఉంది ఫేస్ షేపు వెయిట్ తిని ఎక్కడైతే తిను ఎలా అయితే ఉన్నాడో తినకి హిస్ ఫేస్ షేప్ ఇస్ వెరీ క్లోజ్ టు యూ రౌడీ అవుట్ఫిట్లో చేద్దాం మీరు ఇక్కడ ఉండి వాచింగ్ పెంచండి ఐ గెట్ ఇన్ రౌడీ ఇన్ సమ్ టైమ్ డోంట్ వరీ ఐ సెలెక్ట్ ఎ గుడ్ అవుట్ఫిట్ ఫర్ యూ ఇన్ రౌడీ హా సో యా నువ్వు అట్లాంటి హెయిర్ స్టైల్ పెంచవచ్చు బట్ నీకు షార్ట్గా కావాలంటే ఐ థింక్ ద బెస్ట్ వే ఇస్ సైట్ టేపర్డ్ బికాస్ సైట్ టేపర్డ్ కన్నా దాన్ని ఏమంటారు పాంప్డోర్ పాంప్డోర్ లుక్స్ బెట్ బెస్ట్ ఆన్ యూ పాంపడోర్ హెయిర్ స్టైల్ సో సంథింగ్ లైక్ దిస్ ఈజీ నీకు ఎట్టా కనబడేది సంథింగ్ లైక్ దిస్ ఇక్కడ నీకు కనబడుతుంది కదా ఇట్లాంటి హెయిర్ స్టైల్ లుక్స్ ది బెస్ట్ ఆన్ యూ నీకే డోంట్ వరీ ఐల్ చెక్ ఎవ్రీ ఎవ్రీ టైం నేను రిఫ్రెష్ కొడుతుంటా ఇప్పుడు పంపించిన వాళ్ళు రాకపోయినా మళ్ళీ పెట్టండి ఏం కాదు రిఫ్రెష్ కొడతాను నేను ఎవ్రీ టెన్ మినిట్స్ రిఫ్రెష్ కొడుతుంటా ఐ బి రిఫ్రెషింగ్ ఎవ్రీ టెన్ మినిట్స్ దిస్ ఈజ్ బై

మీకేమనిపిస్తుంది చెప్పండి బట్ ఫిట్ ఇస్ లైక్ ఫిట్ నరికేశాడు మనోడు అసలు ఆ షర్ట్ కలర్ కానీ ఫిట్ నరికేశాడు మనోడికి ఏజుడ్ కల్టిద్దామా లేదా నాకు చెప్పండి మన ఐ లెట్ మీ టెల్ హిజ్ నేమ్ టు యూ ఈ సజెషన్ మీకే వదిలేస్తున్నా ద మెన్ సూర్యకి సూర్య సూర్య అనుకుంటున్నాను నీ పేరు సూర్యకి ఏజుడ్ కల్టిద్దామా వద్దా సూర్యకి ఏజుడ్ కల్టిద్దామా వద్దా మీరు చెప్పండి మీ దాన్ని బట్టి ఇద్దాం బై దెన్ అల్ గెట్ బ్యాక్ అండ్ ఐల్ కీప్ సర్చింగ్ సమ్మోన్ ఎల్స్ ఈ లోపల సూర్య కూడా ఇద్దాం మనం సూర్యకు మీరు ఏం చెప్తే వచ్చేద్దాం క్రిస్ సెవెన్ సీర్షియల్ చూపించి చూద్దాం 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 దిస్ ఇస్ బై శ్రవణ్ ఎస్ హుడా లేటెస్ట్ సీ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ కలర్ కాంబినేషన్ బాగుంది బట్ ఐ డోంట్ నో వై ఇట్లా పఫీ స్వెట్ పఫీ దాన్ని ఏమంటారు పఫీ జాకెట్స్ ఉంటాయి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి లోపల ఉండే లోగో ఒకటి అది ఎవ్రీ వన్ నోస్ దట్ ఐ హ్యావ్ అన్ ఇష్యూ విత్ దట్ అది కాకుండా అది కాకుండా ఇక్కడ ఇది పఫీ ఇది ఉంది కదా ఎస్ ఎక్కువ వస్తున్నాయి ఎస్ ఎక్కువ వస్తుంది నో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వస్తుంది సో ఐ వుడ్ ప్రాబ్లీ సే ఐ వుడ్ ప్రాబ్లీ సే ఇద్దాం మనోడికి ఇద్దాం డోంట్ వరీ బికాజ్ ఫిట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాబట్టి ఇద్దాం దీంట్లో పఫీ తింది కాబట్టి లెటస్ గివ్ హిమ్ ఎన్ ఎయిట్ పిక్ రెవ్యూడ్ పెట్టి మనోడికి కల్ట్ ఇద్దాం జస్ట్ కలర్ ఒక్కటే చూసుకోండి నెక్స్ట్ టైం నవ్ ఐఎమ్ గివింగ్ యూ నైన్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ నేజుడ్ కల్ట్ కల్ట్ चंद्रमाउली दिस इज बाई चंद्रमाउली लेट चेक दिस आउटफिट क्रिस्ट सेवन हेयर स्टाइलोर क्रिस्ट सेवन पॉम्पोटोर कहा था क्रिस्ट सेवन से ओ दिस आर स्टैंड स्मिथ शूज व्हिच आर गुड शूज एंड कलर कॉम्बिनेशन देख लेंगे कलर कॉम्बिनेशन देख लेंगे बाद ही हम बता सकते हैं एक्चुअली इट हैज वेरी स्मॉल దాన్ని ఏమంటారు ప్యాటర్న్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అండ్ ఆ ప్యాటర్న్ ప్యాటర్న్కి అండ్ ద వాచ్ ఇస్ గుడ్ అండ్ ద ప్యాంట్ ఇస్ గుడ్ అండ్ ద షూ ఇస్ గుడ్ యాక్చువల్లీ దిస్ ఇస్ అ గుడ్ అవుట్ ఫిట్ మనోడు బాగా వేసాడు దీంట్లో మనం మాటలు లేవు కూడా లేవు డైరెక్ట్గా ఇచ్చేసాడు బికాజ్ బికాస్ అవుట్ ఫిట్ ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ క్లాసిక్ దిస్ ఇస్ బై ప్రవీణ్ రెడ్డి కుంపటి ఇంట్రెస్టింగ్ పిస్తా గ్రీన్ అండ్ బ్లాక్ పిస్తా గ్రీను నాకు అగైన్ ఐ హ్యావ్ టూ ప్రాబ్లమ్స్ విత్ దిస్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్తో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే గ్రీన్ బ్లాక్తో అంత 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 బ్యూటిఫుల్గా జెల్ అవ్వదు ఒకటే మైండ్లో పెట్టుకోండి గ్రీన్ పిస్తా గ్రీన్ జెల్ అయ్యే కలర్ ఈజ్ మేజర్లీ బీచ్ ఆర్ గ్రే ఆర్ సిమెంట్ ఇలాంటి కలర్స్తో బాగుంటుంది ఒకటే నా కలర్ కాంబినేషన్ తేడా కొట్టింది కానీ ఫిట్ బాగుంది ఫిట్ ఈస్ వెరీ గుడ్ అండ్ లోఫర్స్ కూడా బాగున్నాయి డ్రైవింగ్ లోఫర్స్ ఆర్ గుడ్ డ్రైవింగ్ లోఫర్స్ కానీ టాసిల్ లోఫర్స్ వేస్తే బాగుంటుంది నువ్వు నీకు చూపిస్తాను టాసిల్ లోఫర్స్ ఐ విల్ షో యూ ఛాసల్ లోఫర్స్ అండ్ ఎట్లాగా మింత్రాకి వచ్చాం కాబట్టి లెటెస్ ఒక నైస్ బర్త్డే అవుట్ఫిట్ ఫర్ యూ బర్త్డే అవుట్ఫిట్ బర్త్డే అవుట్ఫిట్స్ ఏం సెలెక్ట్ చేస్తాం చెప్పి అంటే ఎలాంటి వైబ్ కావాలి చెప్పండి మీకు మీకు మూడు ఆప్షన్స్ ఇస్తాను బర్త్డే అవుట్ఫిట్కి డూ యూ వాంట్ బీ రగెడ్ డూ యూ వాంట్ బీ ఫ్యాన్సీ మూడు ఆప్షన్స్ ఒకటి రగెడ్ మూడు ఆప్షన్స్ ఒకటి రగెడ్ ఒకటి ఫ్యాన్సీ అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ టు స్టాండ్ అవుట్ ఈ మూడులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయండి దాన్ని బట్టి నాకు బర్త్డే అవుట్ బట్టి సెలెక్ట్ చేస్తా బట్ ఈ లోపల మనోడికి విల్ షో టాసిల్ లోఫర్స్ హలో అమీర్ టాసిల్ లోఫర్స్ అంటే నేను చెప్పింది నీకు సంథింగ్ లైక్ దిస్ ఇది చూసావు నువ్వు ఒక సిమెంట్ ప్యాంట్ వేసి ఇట్లాంటి ఓ మై గాడ్ ఈ ప్రైస్ నీకు ఎక్కువ అనిపిస్తుంది ప్రైస్ ఇస్ టూ మచ్ బట్ నేను చూపిస్తాను నాకు ప్రైజ్ ప్రైజ్ బ్రేక్ డౌన్ లేకుండా ప్రైజ్ బ్రేక్ డౌన్ లేకుండా ప్రైజ్ బ్రేక్ రగెడ్ ఎక్కువ వస్తుంది రగడ్ స్టాండఅవుట్ కూడా బాగానే వస్తుంది ఓ పని చేద్దాం స్టాండర్డ్ రగ్అవుట్ ఎక్కువ వస్తుంది కాబట్టి స్టాండర్డ్ కమ్ రగ్గెడ్ చూద్దాం బట్ ఈ లోపల మనకు ఒక స్నీకర్ కూడా చూపిద్దాం సి చెక్ ఇప్పుడు నువ్వు ఆ షూ బదులు ఈ షూ వేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది సో వీఆర్ గోయింగ్ ఫర్ అ అగెడ్ కమ్ దాని ఏమంటారు రగెడ్ కమ్ స్టాండ్ అవుట్ అవుట్ఫిట్ ఫర్ బర్త్డే సో బర్త్డేకి రగెడ్ అవుట్ ఫిట్ అంటే నేను నీకు మూడు పీసెస్ ఉండాలి ఆఫ్ వైట్ టీషర్ట్ రెడ్ చెక్ షర్ట్ డార్క్ బ్లూ ప్యాంట్ అండ్ దెన్ అ గుడ్ లోఫర్ బర్త్డేకి లోఫర్ ఇల్ బీ బెటర్ సో లేటెస్ట్ చెక్ దీస్ ఫోర్ పీసెస్ అండ్ నేను ఇది లింక్లో కూడా యాడ్ చేస్తాను నేను మీకోసం సో లేటెస్ట్ గో ఫర్ అండ్ ఆఫ్ వైట్ షర్ట్ ఆఫ్ వైట్ టీ షర్ట్ వెయిట్ ఓపెన్ చేద్దాం టీ షర్ట్ అని కట్టి ఆఫ్ వైట్ అని కొడదాం ఆ మీరు పిక్ పోస్ట్ చేసేవా జస్ట్ నా లెటెస్ట్ లెటెస్ సేఫ్ దట్ పిక్ క్లిక్ కమ్ టీషర్ట్ అండ్ దెన్ ఆఫ్ వైట్ కొట్టాలి ఇక్కడ ఆఫ్ వైట్ చూద్దాం ఏదైనా మంచిది ఉందా మంచిది ఏమైనా వస్తుందా కలర్ బ్లాక్ తీసుకుందామా ఆర్ వాట్ వీ టేక్ అనేది చూద్దాం లెటస్ సి విచ్ అవుట్ ఫిట్ యూ విల్ లైక్ మీకు బాగా నచ్చిన అవుట్ ఫిట్ మీరు బాగా మెచ్చే అవుట్ ఫిట్ ఇందులో ఏదో ఫస్ట్ అది చూద్దాం దిస్ ఇస్ లవ్ దిస్ హ్యాస్ ఎ బ్రాండ్ లోగో ఆన్ దిస్ జనరల్గా బ్రాండ్ లూగో లేసేస్తుంటాడు ఇడు దిస్ ఇస్ బై జాక్ అండ్ జోన్స్ ఈ స్టిల్ నాట్ గుడ్ సో రెండు ఆప్షన్స్ ఇస్తున్నా మీకు ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇది బేసిక్గా దీని మీద లోగో లేదు బట్ దెర్ ఈస్ అ సర్టన్ కైండ్ ఆఫ్ కలర్ బ్లాక్నెస్ బట్ బర్త్డే కొంచెం స్టాండ్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది ఇది ఈ కలర్ బ్లాకింగ్ ఇది ఏదైతే ఉందో ఒకవేళ మీకు పొట్ట లేకపోతే దిస్ ఇస్ ద షర్ట్ పొట్ట ఉంటే మీకు కానీ పొట్ట కానీ ఉంటే దిస్ ఇస్ ద షర్ట్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ కొద్దిగా ఒక సైజ్ కన్నా ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి సో దట్ మీ ఫైవ్ కేలో చూస్తా 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 ఫస్ట్ ఈ బర్త్డే అవుట్ఫిట్ అయిపోయి ఆగు సో దీస్ టు దీస్ టు ఆర్ ద షర్ట్స్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇది కాపీ కొట్టి పెడదాం ఆగు మీకు లింక్ యాడ్ చేయడానికి ఫస్ట్ నేను నోట్స్లో నోట్స్లోకి వెళ్ళి లింక్ యాడ్ చేస్తాను ఆగండి Let me add the link. Let me add the link. Link, 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 link. New. Okay. Best haircut for rounded face, uh, tapered sides. So, t shirt. Option 1. సో దిస్ ఇస్ ద లింక్ దట్ ఐమ్ యాడింగ్ అండ్ ఆప్షన్ టూ వచ్చి ఇది దిస్ ఇస్ ద వన్ దిస్ ఇస్ ద ఆప్షన్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ ఆప్షన్ టూ అండ్ దీనికి ఒక మంచి ప్యాంట్ ఒకటి సెలెక్ట్ చేద్దాం ఫర్ యువర్ బర్త్ డే దీనికి డార్క్ బ్లూ డేనేమనుకున్నాం కదా డార్క్ బ్లూ జీన్స్ ఎటువంటి ఫేడింగ్ లేనిది బర్త్డే రోజు మనం యూ హ్యావ్ టు లుక్ గుడ్ సో వితౌట్ ఫేడ్కి వెళ్దాం మనం మనం బర్త్డే అంటున్నారు కాబట్టి లేటెస్ట్ గో ఫర్ ఎ గుడ్ కలర్ ఐ మీన్ గుడ్ బ్రాండ్ లివైస్లో చూద్దాం లివైస్లో బాగుంటాయి మీకు కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా నేను మంచిది చూపిస్తా నేను ఎక్కువ రోజులు వచ్చే చూపిస్తా సో చెక్ దిస్ అవుట్ టూ థౌజండ్ రూపీస్ బట్ చాలా కాలం వస్తుంది నా దగ్గర పర్సనల్గా ఈ పీస్ ఉంది నేను ఇప్పుడు రెగ్యులర్గా చేసే అవుట్ఫిట్స్లో నా నా ఇన్స్టాగ్రామ్ ఫోటోలో కూడా యూ విల్ ఫైండ్ దిస్ పర్టిక్యులర్ పీస్ ఇది జీన్స్ ఇది ఇది అండ్ ఆ జీన్స్ నేను లిటరల్లీ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే సెవెంటీన్లోనే కొన్నా అండ్ వీడు ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపడేదీన్ని హీ విల్ నెవర్ స్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ సో మీకు నేను ఈ జీన్స్ని చూపిస్తాను ఆగండి ఇన్స్టాగ్రామ్లో ఆన్ ఆన్ విచ్ పిక్చర్ ఐ హ్యావ్ అనేది నేను చూపిస్తాను లెట్ మీ షో ఇట్ అవుట్ దిస్ పిక్చర్ ఈ పిక్చర్లో నేను వేసిన జీన్స్ అదే సో దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంచుమన్ శర్మ లాంగ్ హెయిర్ చూస్తా చూస్తా సో యా ప్యాంట్ అయిపోయింది ప్యాంట్ యాడ్ చేసాం మనం వెయిట్ లెటర్ ప్యాంట్ ప్యాంట్ యాడెడ్ హే అండ్ దెన్ ఒక మంచి లోఫర్స్ అనుకున్నాం కదా దీని మీద లోఫర్స్ ఫార్ మెన్ వాంకర్ వాంకర్ ఆ అవుట్ఫిట్ మీదకి అవుట్ఫిట్ మీదకి మనం అల్లాటప్ప లోఫర్ సెలెక్ట్ చేయకూడదు సి చెక్ దిస్ అవుట్ బ్యూటిఫుల్ లోఫర్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ హ్యాస్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బ్రాండ్ నాకు తెలీదు బట్ ఐ స్టిల్ ఫీల్ దిస్ లుక్స్ గుడ్ నాకు ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ దిస్ పర్టిక్యులర్ లోఫర్ లుక్స్ గుడ్ వే ఆఫ్ ట్యాచ్ టాకింగ్ అంటే దాన్ని ఏమంటారు లైఫ్ స్టైల్ వీడియో నా చేద్దాం చేద్దాం చేసినప్పుడు మీరు ఇంకా యాక్టివ్గా ఉంటే చేస్తాను నేను ఐ మేక్ ఎ వీడియో ఆన్ దట్ పర్టికులర్ థ్యాంక్ యూ సో మచ్ వినిల్ సో దీస్ ఆర్ ద లోఫర్స్ సో మనం అనుకున్నట్టుగా ఒక బర్త్డే అవుట్ఫిట్ అయిపోయింది ఆ బర్త్డే అవుట్ ఫిట్లో వీ హ్యావ్ అ ఆఫ్ వైట్ టీ షర్ట్ ఆఫ్ వైట్ టీ షర్ట్ మీద ఓ దాని మీద అవ్వలేదు ఇంకా ఇంకా అవ్వలేదు ఇంకా రెడ్ షర్ట్ షర్ట్ వేయాలి రెడ్ చెక్ చెక్ షర్ట్ కొట్టి రెడ్ చెక్ షర్ట్ చెక్ షర్ట్ మెన్ సో దీంట్లో రెడ్ కలర్ అని కొట్టాలి కదా రెడ్ అని కొడుతుంది బికాస్ రెడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఆ మీకు రెడ్ మనకి ఎప్పుడూ ఒక ఒక బ్యూటీని ఇస్తుంది చెక్ దిస్ కలర్ అవుట్ బ్యూటిఫుల్ మీరు బర్త్డేకి తీసుకోవాలంటే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ షర్ట్ టు టేక్ ఇది పెద్ద చెక్స్ ఉన్నా కూడా ఆఫ్ వైట్ షర్ట్ మీదకి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందా మీ గోస్ రెడ్ చెక్ షర్ట్ వైట్ వైట్ ఆఫ్ వైట్ టీషర్ట్ అండ్ దెన్ డార్క్ బ్లూ డెనిమ్ ఇది ఇది డార్క్ బ్లూ డెనిమ్ కాంబినేషన్ అదిరిపోద్ది కుమ్మేస్తుంది దాని మీద ఒక మంచి లోఫర్స్ మీరు వేసే నేను దానికి సెలెక్ట్ చేసిన లోఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు వేసేయండి దీ ఫ్రమ్ హెచ్ఎన్ఎమ్ బట్ బర్త్డే ఆఫ్ బర్త్డే బర్త్డేకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇట్లా ఒక కంప్లీట్ అవుట్ఫిట్ వేసినట్టు ఉంటుంది చూడ్డానికి కూడా అండ్ దెన్ కఫ్ చేసేయండి ఈ షర్ట్ని మంచిగా కఫ్ చేయండి అండ్ యువర్ బర్త్డే అవుట్ ఫిట్ ఇస్ రెడీ అండ్ ఇందాక మనోడు అడిగినట్టు మాటవర్స్కి ఒక స్నీకర్ చూద్దాం వీల్ చెక్ ఫర్ ఎ గుడ్ స్నీకర్స్ ఫర్ ఎ గుడ్ ప్రైజ్ అదిరిపోయే ప్రైజ్లో అదిరిపోయే స్నీకర్ చూద్దాం థ్యాంక్ యూ సర్వంచ్ ఫర్ ద సూపర్ చాట్ లవ్ యూ లవ్ యూ అమిగో లవ్ యూ సి ప్రైజ్ ఉంటే ఇది లేదు అది ఉంటే ఇది లేదు సి నేను ఇందాక మనోడు ఫైవ్ థౌసండ్ అడిగాడు నేను ఫైవ్ థౌసండ్ చూపించాను ఎందుకంటే నేను అంత పెట్టి నేను సజెస్ట్ చేయను స్నీకర్స్ గో ఫర్ సంథింగ్ లైక్ దిస్ దీని ఒరిజినల్ ప్రైస్ వాజ్ అరౌండ్ ఫోర్ థౌసండ్ బట్ దెర్ ఇస్ అన్ ఆఫర్ ఆఫర్ రన్నింగ్ ఆన్ దిస్ సో ఫోర్ థౌసండ్ చూపించినట్టు బట్ దిస్ అ గుడ్ స్నీకర్ చాలా మంది బ్లాక్ బ్లాక్ కొంటారు వైట్ కొంటారు బ్రౌన్ కొంటారు నేవీ బ్లూ కొంటారు ఇలాంటి కలర్స్ ఎక్కువ మంది కొంటారు తా కానీ ఈ పర్టికులర్ కలర్లో చాలా తక్కువ మంది కొంటారు షూస్ మీరు స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఈ పర్టికులర్ షూ కొనండి ఆ అవుట్ఫిట్ మీదకి అది బాగోదు బట్ నేను సెపరేట్గా ఒక ఒక స్నీకర్ చూపిస్తున్నాను అండ్ బై దెన్ ఇప్పుడే ఇప్పుడు ఎవరైతే ఫొటోస్ పంపించారో అక్కడికి వెళ్దాం ఈ అవుట్ఫిట్ని పిక్ రివ్యూడ్ పెట్టేసి దిస్ ఐఎమ్ గివింగ్ దిస్ సే సెవెన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ వాట్ విల్ డూ రైట్ నౌ ఈజ్ న్యూ ఏజ్డ్లో ఉంది కాబట్టి ఇది న్యూకి వెళ్దాం న్యూలో ఎవరు పెట్టారో చూద్దాం ఫస్ట్ డస్కీ అవుట్ఫిట్స్ కూడా చూద్దాం వాట్ అబౌట్ దిస్ ఐ డోంట్ నో హౌ టు సెలెక్ట్ ప్రాపర్ ఫిట్ ఇన్ షర్ట్ సో యూనో ఐ కెన్ లుక్ ప్రెసెంటల్ వై టాకింగ్ ఇట్ ప్రాపర్లీ ఓ సెలెక్షన్ లేదని చెప్పి ఇంత మంచి అవుట్ ఫిట్ వేసావుగా మీకు టక్ సీడో వేసావు నువ్వు టక్ సీడో ఉంది బడ్జెట్ ఉందని కొనొద్దు మీరు ఎప్పుడు మనీ సేవ్ చేసి పెట్టుకోండి ఎప్పుడు మనీ యూ సేవ్ నెవర్ వేస్ట్ మనీ లైక్ దట్ సీ పాయింట్ ఏంటంటే మన టక్సీడో బాగుంది ప్యాంట్ బాగుంది ఫిట్ బాగుంది అండ్ ఐ లైక్ ద దిస్ థింగ్ ద సూపర్గా ఉంది బట్ కొంచెం ఇది ఒకటి క్లియర్ చేసుకుంటే ఆవిడ గివెన్ యూ నేను ఏ కల్ జస్ట్ మిస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎమ్ గివింగ్ యూ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇట్స్ అ గుడ్ నంబర్ పిక్ బై ఓ మై గాడ్ దిస్ ఇస్ నైస్ బట్ ఫిట్ కొంచెం తేడా కొట్టింది దిస్ ఇస్ బై వన్ మినిట్ ఎగో బై అఖిల్ షాబీ బాయ్స్కి అవుట్ ఫిట్ చేయాలా నేను నెక్స్ట్ టైం మింత్రాకి వెళ్ళినప్పుడు ఏది ఎక్కువగా ఏది అతి ఎక్కువగా స్పామ్ అవుతుందో ఆ పాయింట్ మీద చేద్దాం మనం 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 అలా కూల్కి వెళ్ళిపోవలసిందే గ్రే ప్యా గ్రే ప్యాంట్స్కి స్నీకర్స్ గ్రే ప్యాంట్కి యూ కెన్ గో ఫర్ ఎ గ్రే చెల్సీ స్నీకర్స్ విచ్ లుక్స్ సూపర్బ్ గ్రే ప్యాంట్కి అండ్ దెన్ చెల్సీ బూట్స్ అండ్ వైట్ స్నీక్స్ ఆర్ ట్యాన్ బూట్స్ ఈ మూడు ఈ మూడు ఆర్ గుడ్ కామ్ మనోడు స్పెట్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ చూడగానే నాకు ఇందాక వావ్ అన్నది మనోడు స్పెట్స్ చూసే బ్యూటిఫుల్ స్పెట్స్ విచ్ ఇస్ మ్యాచింగ్ హెస్ ఫేస్ అండ్ దెన్ ఐ లైక్ ద హెయిర్ స్టైల్ ఐ లైక్ ద వైబ్ బట్ షర్ట్ ఎక్కడో కొద్దిగా తేడా కొట్టింది అంటే కొద్దిగా లూజ్ అయింది ఏం లేదా మీకు చాలా సింపుల్ మనకి ఇలా ఉంటే మాత్రం ద మోస్ట్ సింపులెస్ట్ థింగ్ టు డూ ఇస్ జస్ట్ టేక్ టేక్ ద షర్ట్ టు ద టైలర్ ఇది ఏదైతే ఉందో ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనం వేసే షర్ట్లో ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా టేపర్ ఇట్లా చేయమని చెప్పండి టేపర్ అయిపోద్ది లేకపోతే ఇది ఏజ్డ్ కల్ట్ అవుట్ ఫిట్ ఇది ఐఎమ్ గివింగ్ దిస్ వాట్ 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 షుడ్ ఐ గివ్ దిస్ ఐఎమ్ గివింగ్ దిస్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ రైట్ ఆఫ్ ద బ్యాట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ రకరక పడింది ఏజుడ్ ఐ డై హ్యాడ్ ఫ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ డెట్ అస్ అవుట్ ఫిట్ రెండిట్లో నువ్వు ఫోటో పెట్టలేదా మీకు ఐ మీన్ ఫుల్ అవుట్ ఫిట్ పిక్చర్ పెట్టలేదు డేటాబేస్ అవుట్ ఫిట్ పిక్చర్ పెట్టు ఐ విల్ రివ్యూ యువర్ అవుట్ ఫిట్ అనుషుమన్ శర్మ లాగా బెస్ట్ అవుట్ ఫిట్ ఫర్ బర్త్డే ఇప్పుడే చెప్పాను కదా కేఎస్ ఎడిట్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నీకు కింద లింక్స్ కనబడతాయి బర్త్డే అవుట్ఫిట్ నిన్న నేను బాగా సెలెక్ట్ చేసిన అవుట్ఫిట్ నేను యాక్చువల్లీ ఒక వీడియో కూడా చేస్తాను ఫైవ్ ఫైవ్ టు టెన్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసి ఒక బర్త్డే అవుట్ఫిట్ వీడియో చేస్తాను మీకోసం హౌ వుడ్ యూ రేట్ అమీ గో లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ టూ లవ్ యూ టూ తరుణ్ లవ్ యూ టూ లవ్ యూ ఆల్ ద వే బ్యాక్ నీకు ఐ వుడ్ సజెస్ట్ కొద్దిగా హెయిర్ షార్ట్ చేస్తే ఆర్ కొద్దిగా హెయిర్ లాంగ్ చేస్తే బాగుంటుంది బికాస్ దిస్ హెయిర్ స్టైల్ ఇస్ మేకింగ్ యువర్ ఫేస్ ఈ లుక్ ఈవెన్ మోర్ లాంగర్ అమీగో హౌ విడ్ యూ రేట్ దిస్ అవుట్ ఫిట్ మీ లవ్ యూ సో యా లెట్ మీ గెట్ టు దిస్ అవుట్ ఫిట్ అండ్ సెట్ యాక్చువల్లీ నాకు ఈ కలర్ బాగా నచ్చింది బికాస్ ఇట్స్ వెరీ మ్యూటెడ్ మ్యూటెడిష్ వైబ్ ఉంది బట్ ఇట్స్ నాట్ సో కలర్ఫుల్ ఆల్సో ఒక ఆరంజిష్ వైబ్ ఉంది కానీ ఇట్స్ నాట్ సో కలర్ఫుల్ ఆల్సో అండ్ దెన్ మనోడు యాపిల్ వాచ్ చేశాడు అండ్ దెన్ ప్యాంట్ కరెక్ట్గా ఫిట్ అయింది ఈజ్ వాచింగ్ ఆర్ ఏజ్డ్ లైవ్స్ అండ్ సూపర్ ఉంది షూ కూడా బాగుంది ఫిట్ కూడా బాగుంది యాక్చువల్లీ నైన్ ఇస్తా ఒక మార్క్ తీస్తే ఫర్ ది ఫిట్ బట్ ఇట్స్ అన్ ఏజ్డ్ కల్ట్ కొద్దిగా కఫ్ చేయాలి పైకి బట్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అదర్వైజ్ ద నేజుడ్ కల్ట్ హే బ్రో హోప్ యూ లైక్ మై అవుట్ ఫిట్ అండ్ ఆల్సో గివ్ మీ సమ్ అడ్వైస్ ఆన్ న్యూ అవుట్ ఫిట్ ఐడియాస్ లవ్ అండ్ ఫన్ లవింగ్ కాంటెంట్ ఎస్ సో ఎస్ లెట్ మీ చెక్ సో ఇక్కడ బేసిక్గా ఏమైందంటే మీకు సేమ్ అవుట్ఫిట్ వెయిట్ లెట్ ఎస్ చెక్ ద సైజ్ ఆఫ్ ద ప్యాంట్ ఓ దీన్ని జూమ్ చేయడానికి కావట్లేదు సేమ్ ఇదే అవుట్ ఫిట్ని బ్లాక్ తీసి వైట్ అయ్యి బ్లాక్ తీసి వైట్ వేస్తే ఈ అవుట్ఫిట్ మొత్తం సిరిగేంగే సింపేంగే నరికేంగే బేసిక్గా ఇప్పుడు ఏమైందంటే లైట్ బ్లూ అండ్ బ్లాక్ ఓకే ఫైన్ ఇప్పుడు ఈ బ్లాక్ టీషర్ట్ అండ్ దెన్ బ్లూ ప్యాంట్ బాగుంటుంది బట్ అగైన్ నువ్వు దాని మీద మళ్ళీ బ్లూ వేశావు కాబట్టి బ్లూ అండ్ బ్లూకి వైట్ ఇంకా బెటర్గా సెట్ అవుద్దా మీకు అండ్ ఆల్సో జస్ట్ జస్ట్ నువ్వే ఇమాజిన్ చేసుకో లోపల బ్లాక్ టీషర్ట్ బదులు ఒక వైట్ టీ షర్ట్ ఇమాజిన్ చేసుకో అండ్ దెన్ వైట్ స్నేకర్స్ ఇమాజిన్ చేసుకో మంచి సమ్మరిష్ వైబ్ వస్తుంది మై పిక్ ఈస్ బిలో ఫిఫ్టీ కేబీ ఈవెంట్ ఇట్స్ నాట్ షోయింగ్ ఇన్ యువర్ ఫీడ్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ నేను మాక్సిమం ట్రై చేస్తాను నీ ముందే నేను చేస్తున్నాను కదా అండ్ లాట్ ఆఫ్ అదర్స్ ఆర్ డూయింగ్ వేరే పిక్చర్ ట్రై చేయిపోయి సెంటర్ అదర్ పిక్చర్ ఐ డూ ఇట్ ఫర్ యూ ఇది దేకో మై అవుట్ ఫిట్ అమిగో ఓహో షన్ను వెయిట్ ఇది అయిపోయి దీనికి మనం ఒక ఎయిట్ ఇద్దాం దీనికి మనం ఒక ఎయిట్ దేంగే దిస్ ఇస్ క్యూట్ అవుట్ ఫిట్ అమిగో బేసిక్గా ఏంది మనోడికి ఎంత ఇద్దాం దీన్ని ఏం చేయాలి తెలుసా ఇది కొంచెం హడావిడైంది బట్ సిన్స్ 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 యువర్ కిడ్ అండ్ అ లాడ్ ఆఫ్ స్కోప్ నువ్వు ఇప్పటి నుంచి ఇలా ట్రై చేస్తున్నావు అంటే నేను నేను మెచ్చుకోవాలి మెచ్చుకోవాలంటే ఇట్లా పెట్టాలి బట్ వేరే వాళ్ళు కొంచెం మీకు అన్యాయం చేసినట్టు ఫీల్ అవ్వదు లెట్ వెన్ కిడ్స్ ఆర్ గివింగ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ దిస్ ఇస్ మై వాట్ మై నేమ్ ఇస్ ఆల్సో అజయ్ నువ్వు పేరే మా నేమ్ ఇస్ ఆల్సో ఏజెంట్ పెట్టుకున్నావు క్యూట్ సో లెటెస్ట్ సీ దిస్ ఆ పర్టిక్యులర్ అవుట్ ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది వెరీ వెరీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తున్న అవుట్ఫిట్ ఇది అండ్ ఐ లైక్ ద షూ షూ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు బట్ స్టిల్ నువ్వు నీ నువ్వు పెట్టిన ఎఫర్ట్ డిజర్వ్స్ ఎన్ ఏజ్ హుడ్ కల్ట్ రైట్ ఆఫ్ ద బ్యాట్ ఎందుకంటే షూ దీనికన్నా ట్యాషల్ లోఫర్స్ బాగుంటాయి ఆర్ ఈవెన్ దాన్ని ఏమంటారు డబుల్ మంగ్స్ ట్రాప్ షూస్ చాలా బాగుంటాయి దీని మీద బట్ స్టిల్ నీ అవుట్ ఫిట్ చాలా బాగుంది ఫిట్ కూడా చాలా బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ పిచ్ పర్ఫెక్ట్ అంటారు చూడండి మనోడ్ అవుట్ ఫిట్ ఈస్ ఇన్ దట్ పిచ్ పర్ఫెక్ట్ జోన్ సో దిస్ ఆల్సో డిజర్వ్స్ అ నీ కల్ట్ కల్ట్ ఐఎమ్ సెండింగ్ త్రీ డిఫరెంట్ పిక్చర్స్ మోటో గేమర్ ఏ మోటో గేమర్ నేను కూడా టెక్నాలజీ విధంగా మాక్సిమమ్ నేను ట్రై చేస్తాను మీకు పిక్చర్ పంపించడానికి ఇఫ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ సీరియస్లీ నా సైడ్ నుంచి నేను ఏం చేయాలి నా బికాస్ ఐమ్ కెప్ట్ ఎవ్రీథింగ్ ఓపెన్ పైన పిన్ కామెంట్లో లింక్ పెట్టాను సో మాక్సిమమ్ యూ కీప్ సెండింగ్ బికాజ్ నేను ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి రిఫ్రెష్ కొడుతుంటా నేను

వెన్ హీ ఓర్ అఫ్ వెన్ వెన్ హీ ఓర్ సమ్థింగ్ లైక్ దిస్ ఒక ఒక ఎక్స్పెరిమెంటల్ వైబ్ వచ్చేసింది అండ్ దెన్ ద షూస్ ఆర్ ఆల్సో మ్యాచింగ్ ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ దిస్ ఆల్సో టప టప ట మూడు ఏడ్జుడు గడలు పడ్డాయిగా ఈ ఎక్స్పెరిమెంట్ మెచ్చుకొని ఇస్తున్నాను నేను బికాస్ నో వన్ జనరలీ డస్ సంథింగ్ లైక్ దిస్ విచ్ ఇస్ వెరీ 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 గుడ్ ఓకే నా అమ్ గో యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దిస్ పర్టికులర్ ఇందాక నువ్వు పంపించింది బ్లూ ఇదే కదా ఓ ఇదే నన్ను పంపించింది సో యా సో ప్రా పాయింట్ నేను చెప్తాను చూడు దిస్ 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 ఇస్ ద ప్రాబ్లమ్ అంటే నేను ఇందాక కూడా ఇదే ఆంటిసిపెట్ చేశాను ఇట్లా ప్లేన్ ఉంటే ఇంకా బాగుండేది బ్లూది ఆర్ ఒకవేళ డీటెయిలింగ్ ఉన్నా కూడా మినిమల్ డీటెయిలింగ్ ఉండాలా మీకు అంతకన్నా ఎక్కువ ఉండకూడదు ఇట్ హ్యాస్ టు బి వెరీ మినిమమ్ ఇట్స్ డీటెయిలింగ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ డీటెయిలింగ్ దెన్ దిస్ అంటే ఇప్పుడు ఈ అవుట్ ఫిట్ మొత్తాన్ని ఈ జెండా కవర్ చేసి చూసావా అలా లేకుండా ఇంకా సింపుల్గా ఉంటే బాగుండేది అవుట్ఫిట్ బట్ ఐ నో వాట్ ఐల్ డూ ఐల్ గివ్ ఇట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ గివ్ ఇట్ రెవ్ వెడ్ పిక్ వెడ్ నెక్స్ట్ చేసేటప్పుడు రౌడీ వేర్ లేదా అవుట్ఫిట్ సెలెక్ట్ చేయాలి ఇఫ్ యూ థింక్ ఐ షుడ్ సెలెక్ట్ అన్ అవుట్ ఫ్రమ్ రౌడీ వేర్ రౌడీ వేర్ అని స్పామ్ చేయండి సో దట్ ఐ గెట్ ఇన్ రౌడీ వేర్ అండ్ లైక్ ఫైవ్ మినిట్స్ అండ్ ఐ సెలెక్ట్ యూ అన్ అవుట్ఫిట్ రౌడీ వేర్ లేదా ఒక మంచి అవుట్ సెలెక్ట్ చేస్తాను ఓహ్ ఓహ్ లెట్ మీ చెక్ దిస్ లెట్ మీ చెక్ దిస్ అవుట్ ఫిట్ ఒక మంచి బూట్స్ ఫైవ్ ఫైవ్కి చక్క బూట్స్ విల్ బి గుడ్ నువ్వు డెజర్ట్ బూట్స్ అని కాకుండా సిహెచ్కేఏ బూట్స్ అని కొట్టు మనోడు ఎఫర్ట్ చాలా బాగుంది షూస్ పాయింటెడ్గా ఎక్కువదిలాగా ఐ మీన్ దిస్ ఎక్స్ట్రీమ్ పాయింటెడ్ షూస్ అంటారు వీటిని ఈ ఎక్స్ట్రీమ్ పాయింటెడ్ షూస్ ఒకటే కొద్దిగా తేడా ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్

బేసిక్గా ఫేడ్ కొద్ది హెవీ అయింది ప్యాంట్ బాగానే ఫిట్ అయింది షూస్ బాగానే సెట్ అయినాయి బట్ షర్ట్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ప్రాబ్లం లైస్ నువ్వు చైనీస్ కాలర్ వేసినప్పుడు చైనీస్ కాలర్ వైబ్ ఉండేది మెయింటైన్ చేయాలి చైనీస్ కాలర్ ఇస్ అ వెరీ కంఫర్టబుల్ వైబ్ నువ్వు రగెడ్ వైబ్లోకి చైనీస్ కాలర్ షర్ట్ వేస్తే దెన్ దేర్ విల్ బీ స్లైట్ మైల్డ్ ప్రాబ్లమ్ ఇట్స్ నాట్ లైక్ ఏ హెవీ 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 సీన్ ఉండే ప్రాబ్లం కాదు బట్ యూ విల్ గెట్ దట్ విల్ హ్యావ్ దట్ మైల్డ్ ప్రాబ్లమ్ యూ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ ఐ మీ గో సో అదొకటే చూసుకో అండ్ దెన్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెట్ ఇట్స్ లైక్ టూ వన్ ఎయిట్ వాట్ దిస్ ఇస్ లైక్ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఈ ఈజీ సెవెన్ పాయింట్ ఎయిట్ ప్లస్ అండ్ అమిగోస్ 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 లుకెట్ మీ లుకెట్ మీ లుకెట్ మీ ఇఫ్ ఎట్ ఆల్ యూ టేక్ మై వాచింగ్ టు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఐమ్ గోన్ టు గివ్ యూ అ న్యూస్ రిగార్డింగ్ వ్యాలెంటైన్స్ డే షాప్ షాప్ విత్ మీ త్రీ ఫిఫ్టీ ప్లస్కి పట్టుకెళ్తే మాత్రం నేను న్యూస్ ఇస్తాను మీకు

దీంట్లో లోగో కొంచెం తేడా తేడాయిఫై కొట్టింది అండ్ జాగర్ మీద ఐ లైక్ ఐ లైక్ ద అథలీషర్ వైప్ అండ్ క్రాక్స్ కూడా కొద్దిగా తే తేడాయిఫై కొట్టాయి సో ఇన్ని తేడాయిఫైడ్ ఉండడం వల్ల ఐ కెనాట్ గివ్ యూ మోర్ దాన్ సిక్స్ పాయింట్ ఫైవ్ బట్ ఇది ఒకటే చూసుకో నువ్వు క్రాక్స్ వేసుకోవద్దు క్రాక్స్ వేసుకోవద్దు అండ్ పెద్ద పెద్ద లోగోస్ ఉండే వేసుకోవద్దు మింత్రలో జీన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అంత సైజ్ ఎట్లా పెట్టుకోవాలి అది కూడా చెప్తా అది కూడా మేము దేక్లుగా అమిగో యూఆర్ మై ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఐ లవ్ యూ గివ్ మీ వన్ సజెషన్ సిక్స్ వన్ ఫీట్ ఐ కెన్ చేంజ్ మై స్టైల్ ఆల్ రైట్ ఫస్ట్ నువ్వు వేసిన అవుట్ఫిట్కి వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద వైబ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ చూద్దాం ఇంత మంచి స్టైల్ ఉంది కదా క్యాప్ ఒక్కటే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళింది అంటే బేసిక్గా ఇవి ర్యాపర్స్ క్యాప్స్ అంటారు వీటిని ఎట్లా అప్లోడ్ చేయాలి పైన ఇక్కడ పింట్ కామెంట్లో నీకు లింక్ ఉంది కదా లింక్ కొట్టా మీకు వెరీ సింపుల్ ఈ క్యాప్ బదులు నువ్వు ఇఫ్ యూ వేర్ నైస్ క్యాప్ లైక్ అర్బన్ మంకీ క్యాప్ అండ్ ఇస్ లైక్ ఒక మంచి ఆఫ్ వైట్ వైబ్ వచ్చింది దీనికి సటిల్ ఇది ఉంది ఐ కెన్ ఐ ఐ వుడ్ హ్యావ్ గివెన్ దిస్ అండ్ నైన్ అండ్ గివెన్ యూ అన్ ఏజ్ యూడ్ కల్ట్ బట్ ఈ క్యాప్ ఒక్కటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నా బట్ ఉత్తినే ఇవ్వట్లేదు నీకు సజెస్ట్ చేసి ఇస్తున్నా నేను విచ్ వాంట్ టు వేర్ అనేది అర్బన్ మంకీ

కమింగ్ బ్యాక్ టు యూ ఐఎమ్ గివింగ్ ఇట్ అన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్రస్తుతానికి జస్ట్ బికాస్ ఆఫ్ ద క్యాప్ బట్ ఓవరాల్గా నీకు నీ నీకున్న ఆ స్ట్రీట్ స్టైలిష్ వైబ్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ యూ హ్యావ్ అ లాంగ్ వెయిట్ గో అమ్ గో ఇట్స్ అ వెరీ గుడ్ ఫిట్ దట్ యూ హ్యావ్ దిస్ ఈస్ బై గిల్టీ మీల్ పేరు మాత్రం బలపెడతారు ఫుల్ అవుట్ ఫిట్ లేకుండా ఐ కెనాట్ ర్యాంక్ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ బట్ ఆ గ్రీన్ కలర్ చూడ కాకుండా దాని ఏమంటారు కొంచెం బ్లాక్ ఏవియేటర్స్ డ్రస్ ఉంటుంది ఈ బాగా సెట్ అయ్యేది అది మాత్రం నేను చెప్తున్నాను ఐఎమ్ టెలింగ్ దెన్ లుక్ ఎట్ మీ అ మీ గో ఐఎమ్ లుకింగ్ అచ్యూ అమీ గో శివరామ్ లుకింగ్ అచ్యూ సో ఈ రౌండ్ అవుట్ రెండు అవుట్ ఫిట్స్లో ఏది బెటర్ దానికి రివ్యూ ఇద్దాం సో దీనికన్నా ఈ అవుట్ ఫిట్ బెటర్ రివ్యూ ఇవ్వడానికి లెట్ మీ రివ్యూ దిస్ పర్టికులర్ అవుట్ఫిట్ సజెస్ట్ గుడ్ బ్లాక్ ఫుట్వేర్ వెళ్దాం 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 నైన్ ట్వంటీ సిక్స్ అయింది కదా నైన్ థర్టీకి వీళ్ళు చూస్తాం షాపింగ్ రౌడీ రౌడీవేర్కి వెళ్దాం మింత్రలో చేద్దాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ షాపింగ్ చేసి వీల్ గెట్ బ్యాక్ టు ద థింగ్ అగెన్ సో దిస్ ఈస్ ఫ్రమ్ జారా జారా నుంచి జాకెట్ కొన్నావు ఇక్కడ జారా లోగో బాలేదు లోగో ఉండకూడదు జనరల్గా జారా ఒకటి చేయడు ఈసారి ఎందుకలా చేసాడు స్టాకింగ్ కొద్దిగా కట్ చేయాలి ఈ రెండే ప్రాబ్లమ్స్ ఐమ్ గివింగ్ ఇట్ అండ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఈస్ ద రైట్ వే ఎమ్ ఫిట్ దిస్ పర్టిక్యులర్ అవుట్ ఫిట్ ఓ మన థమ్ పర్సన్ వచ్చేసాడు వీ హ్యావ్ అవర్ థమ్ నెల్ పర్సన్ ప్రమోద్ కుమార్ లెటస్ సీ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ లెటస్ సీ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ నైస్ బ్లూ స్వెట్ షర్ట్ వేసాడు అండ్ దెన్ యాసిడ్ వాష్ జీన్స్ అంటారు దీన్ని దిస్ దిస్ పర్టికులర్ జీన్స్ ఇస్ కాల్డ్ యాసిడ్ వాష్ జీన్స్ యాసిడ్ వాష్ జీన్స్ కూడా మంచి వైబ్ ఉండే జీన్సే ఇది కూడా అండ్ నైస్ నైస్ షూస్ కళ్ళ చూడు కలజోడు ఒకటే ప్రాబ్లం నాకు ఈ అవుట్ ఈ కలజోడు షర్ట్తో మ్యాచ్ అయిపోవడం వల్ల కొంచెం తేడా కొట్టింది దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు యూ అవుట్ఫిట్ ఫిట్ ఫర్ చామన్ఛాయ కూడా చూద్దాం డోంట్ వరీ డోంట్ వరీ డూ నాట్ వరీ డ్యూ నాట్ వరీ డో నాట్ వరీ దిస్ ఇస్ బై అమీర్ అమీర్ వచ్చేసావు వచ్చేసావు అమీర్ యువర్ హియర్ బట్ బ్యూటిఫుల్ వైబ్ మ్యాన్ చూద్దాం లండన్ గ్రోయింగ్ క్లబ్ ఏంటి నువ్వు వెళ్ళే క్లబ్లో అయితే ఐ వుడ్ అండర్స్టాండ్ బట్ ఇది లో బ్రాండ్ కాదు కదా బ్రాండ్ కాదనుకొని సలహా ఇస్తాను నీకు బట్ నీ ఫేస్ షేప్కి సన్ గ్లాసెస్ బాగున్నాయి మంచి కబీర్ సింగ్ వైబ్స్ ఇస్తున్నావు అండ్ దెన్ ఐ లవ్ ద బీని అండ్ ఐ లవ్ లవ్ ద లేరింగ్ యాక్షన్ దట్ యూ డెడ్ షూస్ ఒకటే తేడా కొట్టి షూస్ తేడా కొట్టినాయమ్మా బట్ స్టిల్ ఐ థింక్ ఒక షూస్కి ఐ షుడ్ నాట్ గివ్ ఇట్ ఎన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్ ఐ షుడ్ గివ్ యూ హలో 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 పిక్ వే నోడన్నా ఏజ్డ్ కల్ట్ ఇచ్చేద్దాం షూస్కి ఒక మార్క్ కట్ చేసి అయినా నైన్ వచ్చింది కాబట్టి నీకు ఏజ్డ్ కల్ట్ దిస్ ఇస్ బై ఇట్స్ మీ టోనీ సెంట్ లెవెన్ మినిట్సే గో ఈ పర్టిక్యులర్ వైబ్ చూద్దాం మనోడు మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ వేసాడు దాన్ని మెచ్చుకోవాల్సిందే వ్యాలంటైన్స్ డే అవుట్ ఫిట్కి ఒక అనౌన్స్మెంట్ ఉంది షాప్ విత్ మీ నేను స్పెషల్గా చేస్తున్నాను నాకు త్రీ ఫిఫ్టీ మేలకే హోగాలి త్రీ ఫిఫ్టీ మీదకి వెళ్తే నేను డెఫినెట్గా చెప్తా ఏం చే ఏం చేస్తున్నావు అని నాకు మీ మీకు ఇన్ఫో కావాలంటే జస్ట్ టేక్ ఇట్ అప్టిల్ త్రీ ఫిఫ్టీ మీకు ఒక ఎర్లీ అప్డేట్ ఇస్తాను నేను వీ హ్ వీ నీడ్ వాచింగ్ అబవ్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ 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 ఫిట్ బాగుంది ఈ కలర్ బ్లాకింగ్ బాగుంది అండ్ దెన్ నాకు షూ కనబట్లేదు సరిగ్గా స్లైట్గా మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకా బెటర్గా చేయొచ్చు లైక్ ప్రాబబ్లీ సంథింగ్ లైక్ దీన్ని టచ్ చేసి ఒక బ్లాక్ బెల్ట్ వేసి ఇంకా నేను ఏజుడ్ కల్టించామండి బట్ ఫర్ నో ఐమ్ గుడ్ గివ్ దిస్ ఐ రిమెంబర్ యూ కౌసామ్ శామ్ ఐ రిమెంబర్ యూ రిమెంబర్ యూ రిమెంబర్ రిమెంబర్ ఫిక్ సో నౌ విల్ గెట్ ఇన్ టు రౌడీవేర్కి వెళ్ళి వేర్లో ఏమైనా కొత్త అవుట్ ఫిట్స్ వచ్చినాయో చూద్దాం రౌడీ వేర్లో వీ విల్ సీ దట్ రౌడీ వేర్లో మీకు ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తే ఏమంటారు బికాస్ అ లాడ్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ ఒక మంచి అవుట్ఫిట్ సెలెక్ట్ చేయమని ఇన్ రౌడీ వేర్ లెట్ అస్ ఇఫ్ ఐ కెన్ సెలెక్ట్ యువర్ నైస్ అవుట్ఫిట్ ఫ్రమ్ రౌడీ వేర్ సో న్యూ కలెక్షన్లో ఐ లైక్ వన్ అది లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఈ రెండిట్లో జు దిస్ ఆల్సో ఇస్ గుడ్ సో దిస్ 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 కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అది

ఇక్కడ ఉన్న అన్నింటిలో ఐ లైక్ దిస్ బట్ ఇది సోల్ డౌట్ సోల్ డౌటా మీకు ఒకవేళ థర్టీ సైజ్ ఉంటే ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ దిస్ ఎట్లా అప్లోడ్ చేయాలి పిన్ కామెంట్లో కొట్టాలి అంతే వెరీ సింపుల్ అండ్ దెన్ లెట్స్ చెక్ దిస్ ఆ టాప్ మీదకి సెట్ అవుద్ది ఓకే యూ హ్యావ్ టూ ఆప్షన్స్ మీకు సైజ్ థర్టీ అయితే అది తీసుకోండి థర్టీ ఫోర్ అయితే ఇది తీసుకోండి అండ్ లెటర్ దర్ అర్ ఎనీ గుడ్ షూస్ అట్ ఐ కెన్ పిక్ ఫర్ యూ రౌడీ గేర్ రౌడీ గేర్ హెవీ బ్రాండింగ్ ఉంది బట్ ఐ థింక్ షూస్లో యూ క్యాన్ ఇది ఒకటి ఉంది దిస్ ఓన్లీ అప్టిల్ యూకే ఎయిట్ మీ సై మీ ఫుట్ సైజ్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ ఎట్ ఎయిట్ ప్రాబ్లీ యు మైట్ గో ఇంకా పెద్దగా ఉంటే ఈ షూ కన్నా వైటే బెటర్గా అనిపించింది నాకు బట్ స్టిల్ నేను చెప్పిన ఆ టాపు ఆ బాటమ్ ఇది దీస్ త్రీ ఆర్ అ గుడ్ థింగ్ అండ్ ఆల్సో మింత్రాలో ఏం చేయాలి చెప్పండి మింత్రాలో క్యాష్ సెలెక్ట్ కరెం ఆర్ లెటెస్టీ జారాలో జారాలో ఏమైనా మంచి జారాలో ఏమైనా గోల్డ్ మైనింగ్ చేయొచ్చేమో చూద్దాం మనం జారాలో కాన్సా గోల్డ్ మైనింగ్ కరెంగే టు గెట్ ద రైట్ థింగ్ టు గెట్ ద రైట్ థింగ్ టు గెట్ ద రైట్ రైట్ థింగ్ రైట్ రైట్ థింగ్ రైట్ థింగ్ రైట్ రైట్ థింగ్ రైట్ థింగ్ రైట్ రైట్ థింగ్ షూ సేల్ సేల్కి వెళ్దాం గోల్డ్ మైనింగ్ ఎప్పుడు సేల్లోనే చేయాలా దిస్ ఇస్ జాకెట్స్ జాకెట్స్ ఫర్ మెన్ సో చూడండి దిస్ ఐ వుడ్ హ్యావ్ టేకన్ డెఫినెట్గా ఇది నేనైతే తీసుకునేవాడిని ఇది థ్యాంక్ యూ సో మచ్ గోకుల్ ఫర్ ద స్టాంప్ మెసేజెస్ ఐ మీన్ దీస్ ఆర్ గుడ్ మెసేజెస్ అట్ యూ డూయింగ్ ఎస్ఎంఎల్ మూడు ఉన్నాయి దీంట్లో అండ్ ద ప్రైజ్ ఇస్ సెవెన్ నైంటీ రూపీస్ ప్రాబబ్లీ యూ కెన్ టేక్ దిస్ ఎందుకంటే వైట్ టీషర్ట్స్ అందరికీ ముఖ్యమే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఇట్ సో ఐ థింక్ ఆర్డల్ దిస్ ఆర్ రైట్ ఇన్వెస్ట్మెంట్ టు మేక్ అండ్ చెక్ దిస్ అవుట్ ఆ మీ గోస్ నా దగ్గర ఉండే షర్ట్ ఇది ఎస్ ఉంది ఎల్లుంది దీంట్లో స్మాల్ తీసేసుకోవచ్చు మీ మీడియం సైజ్ ఉన్న ఐ థింక్ స్మాల్ విల్ వర్క్ టీన్స్ ప్లీజ్ స్టాప్ అని ఒక వీడియో ఉంది కదా నేను అందులో వేసిన షర్ట్ ఇది అక్కడ చాలామంది అడిగారు ఆ లింక్ పెట్టమని ఐ థింక్ దిస్ ఇస్ ద షర్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఐ థింక్ దిస్ ఇస్ ద షర్ట్ అండ్ యూఆర్ గెటింగ్ ఇట్ నేను ఇంకా నేను ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను బట్ రైట్ ను ఇట్స్ ఎట్ నైన్ నైంటీ రూపీస్ దిస్ ఇస్ వన్ మోర్ గుడ్ థింగ్ దట్ యూ కెన్ డూ హియర్ అండ్ ఆల్సో 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 స్ట్రెట్ షర్ట్ ఒకటి ఉంది స్ట్రిప్ స్ట్రైప్ స్ట్రెట్ షర్ట్ ఫర్ యు ఆర్ హ్యావింగ్ మీడియం మీడియం ఐ థింక్ స్మాల్ వర్కౌట్ అవ్వదు ఎవరికి మీడియం నుంచే తీసుకోవాలి ఐ థింక్ దీస్ ఆల్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ వర్టికల్ స్ట్రైప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రీమ్లీ బక్కగా ఉంటే తీసుకోవద్దు బట్ అదర్వైజ్ అందరికీ బాగుంటుంది చాలా బాగుంది గ్రే జీన్స్ టీషర్ట్ లింక్ పెట్టండి యా వి విల్ డూ ఇట్స్ హమ్ లోక్ కరెంగ్ బట్ వీల్ కమ్ బ్యాక్ అండ్ టు యాక్చువల్లీ ఈ గ్యాప్లో నేను చేయాల్సింది చేశాను రైట్ నా వాట్ విల్ డూ ఇస్ దీన్ని రిఫ్రెష్ కొడదాం మళ్ళీ ఇప్పుడిప్పుడే పంపించిన బ్యాచ్ ఉంటుంది కదా అవి చూద్దాం జస్ట్ నా పంపించాడు మనోడు సజెస్ట్ మీ విచ్ టైప్ ఆఫ్ ఫేస్ షేప్ ప్లీజ్ చూద్దాం ఈ ఫే ఇది లెటెస్ట్ సీ దిస్ పర్టిక్యులర్ ఫేస్ షేప్ అండ్ సీ వాట్ ఈస్ షూటింగ్ హిమ్ మనోడు లాంగ్ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రక్చర్డ్ ఫేసా మీకు ఇందాక చెప్పినట్టు పాంపడోర్ లుక్

బట్ స్టిల్ నీకు రేటింగ్ నంబర్ నేను ఇవ్వను ఎందుకంటే ఐ ఆల్వేస్ టెల్ నువ్వు ఫోర్స్ టైప్స్ ఉండే షూస్ వేయకూడదు అని చెప్పి బట్ స్టిల్ ఐ లైక్ ద వైబ్ ఆఫ్ ద అవుట్ఫిట్ ఇది ప్యాటర్న్ ఇంకొంచెం చిన్నగా ఉంటే ఇంకా బెటర్గా ఉండేది బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ యూ డిడ్ ఐ ఎమ్ రియల్ రియల్లీ 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 హ్యాపీ ఇదేంటిది రియల్ ఆల్ఫా ఓకే ఫుల్ అవుట్ ఫిట్ లేదు నంబర్ ఇవ్వలేను కానీ బట్ ఐ లైక్ ద వైబ్ మ్యాన్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ వైబ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వైబ్ ఐఎమ్ గెటింగ్ అ నైస్ ఫీల్స్ అవుట్ అవు దిస్ పర్టిక్యులర్ అవుట్ ఫిట్ దాన్ని ఏమంటారు బట్ నంబర్ ఇవ్వలేను అగైన్ సేమ్ ప్రాబ్లమ్ ఐ కెన్ నాట్ గివ్ ద నంబర్ టు దిస్ పర్టిక్యులర్ అవుట్ ఫిట్ వెయిట్ లెట్ అస్ క్లోజ్ 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 నా గ్రే జీన్స్ మ్యాండ్ చూద్దాం చూద్దాం నెక్స్ట్ టైం ఇంత స్పామ్ చేయి ఇప్పుడు స్పామ్ చేయాల్సింది ఇప్పుడు స్పామ్ చేయి ఐ నీడ్ ఆల్వేస్ దట్ స్పామ్ మ్యాన్ ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ స్పామ్ ఓ ఓ అరే అరే నా వాచింగ్ నా వాచింగ్ కన్నా ఇక్కడ ఇక్కడ దీన్ని ఏమంటారు కమ్యూనిటీలో ఆన్లైన్ ఎక్కువ ఉన్నారేంట్రా నాకు అర్థం కావట్లేదు వాట్ దిస్ మ్యాన్ హే యూ గివ్ అస్ లాడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ రే త్రీ ఫిఫ్టీ పీపుల్ మీరు వాచింగ్ ప్యారల్గా చేయొచ్చు వాట్ ఈస్ హ్యాప్నింగ్ దేర్ యూ గివ్ ఎస్ అడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ లెటస్ చెక్ ద అవుట్ ఫిట్ బ్యూటిఫుల్ ఫిట్ బ్యూటిఫుల్ ఫిట్ బ్యూటిఫుల్ 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 బట్ నీకు నైన్ ఇస్తాను నేను ఎందుకంటే బెల్ట్ అండ్ షూస్ కొద్దిగా తేడా కొట్టాయి బట్ ఫిట్ బాగుంది కలర్ కాంబినేషన్ ఇస్ బ్యూటిఫుల్ నీకు కల్ట్ ఇచ్చేయాల్సిందే నేను ఇప్పుడే పెట్టావు ఇప్పుడే కల్ట్ ఇప్పుడే పెట్టావు ఇప్పుడే కలట్లో పడ్డావు ప్రాస్ బాగుంది స్వెట్ షర్ట్ సమ్మర్లో వేయించాయి యా 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 బేసిక్గా స్వెట్ షర్ట్ అనేది మనం మాక్సిమం ఇండోర్స్ ఉంటాం కాబట్టి పెద్ద ఫరక్ పడదు స్వెట్ షర్ట్ మనకు కంఫర్ట్ ఇస్తుంది ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పి మనం దుప్పటి కప్పుకొని పడుకోం కదా నా ఫేవరెట్ డివైస్ డీన్ ఫైవ్ లెవెన్ అట్ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ ఎనీ డే ఫైవ్ ట్వెల్వ్ అండి చాలా పెద్ద ఫ్యాన్ని నియానా సినా సేయానా పెద్ద ఫ్యాన్ ని సే సంథింగ్ అమ్మి గో ఐ సే సంథింగ్ నీ అవుట్ఫిట్ ఓ మై గాడ్ సో నాకు ఈ హుడీ నచ్చింది హుడీ కలర్ నచ్చింది అండ్ దెన్ ఈ కలర్ బ్లాకింగ్ నచ్చింది వైట్ అండ్ దిస్ థింగ్ అండ్ ప్యాంట్ నచ్చింది ప్యాంట్ హైట్ నచ్చింది షూ నచ్చింది షూ కలర్ నచ్చింది బట్ ఈ రెండు మ్యాచ్ అవ్వడం నచ్చలేదు నీకు అర్థమైంది కదా రిఫ్రెష్ చేయాలన్నా కొత్త వస్తే చేస్తున్నా ఎవ్రీ ఫైవ్ మినిట్స్ రిఫ్రెష్ చేస్తున్నా నేను ఏంది ఇది అండ్ ఇక్కడ మన రెడిట్లో మూడు వందల యాభై మంది లైవ్ ఉన్నారు రెడిట్లో మూడు వందల యాభై మంది ఉన్నారు బట్ యా మీరు నాతో కామెడీ గేమ్ చేస్తున్నారు మీరు నాతో వేటెడ్ బ్రదర్ దిస్ ఇస్ బై గోకుల్ ప్రీతం ఓ వెయిట్ వెయిట్ ఇందాక మనోడికి ఇవ్వలేదు రేటింగ్ ఐ థింక్ ఐ అల్ గివ్ యూ అన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ అన్న మీకు ఎస్ దిస్ ఈస్ బై గోకుల్ ప్రీతమ్ గోకుల్ ప్రీతమ్ హ్యాస్ అ వెరీ స్వీట్ ఫేస్ మ్యాన్ హా ఈ చీనో బాగుంది చీనో మీద నువ్వు వేసిన షూ బాగుంది హైట్ బాగుంది ఇది బాగుంది

ఫుల్ అవుట్ ఫిట్ ఉందన్న ఎక్కడ ఉంది అల్ఫా టీవీ కిదర్ హే అల్ఫా టీవీ ఓ ఇది చూడగానే నాకు ఏమనిపించింది తెలుసా యూనో క్యాస్ వచ్చామే ఐ జస్ట్ గాట్ దిస్ బ్యూటిఫుల్ ఒక వింటర్ వైబ్ వచ్చింది ఐ దిస్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వింటర్ వైబ్ మన నైస్ నైస్

దీనివల్ల నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నానే దీనివల్ల నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నానే కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ బ్యూటిఫుల్ మిగతా అంతా బాగుంది క్యాప్ కెన్ డిటర్మెంట్ ఫ్యాషన్ ఐ థింక్ వెయిట్ వెయిట్ యు నో వాట్ ఐమ్ గోను డూ విత్ దిస్ ఐ ఎమ్ గోన్ గివ్ దిస్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్ గివ్ దిస్ అ పిక్ రెవ్యూడ్ అయినా ఫుల్ అవుట్ ఫిట్ ఉంది ఎక్కడ ఆల్ఫా టీవీ ఆల్ఫా టీవీ ఆల్ఫా టీవీ ఆల్ఫా టీవీ ఇంకోసారి పంపి మళ్ళీ రిఫ్రెష్ కొడతా ఇంకా టెన్ మినిట్స్ డోట్ అబౌట్ ఇట్ అండ్ అమిగోస్ మనం వెయిట్ బ్లాక్ టీషర్ట్ బ్లూ ప్యాంట్ అండ్ దెన్ బూట్స్ అండ్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న అమిగోస్ అందరికీ ఒక చిన్న ఒక 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 చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వాలి మన వ్యాలెంటైన్స్ డే లైవ్ ఏదైతే ఉందో వ్యాలెంటైన్స్ డే రోజు చేయను వ్యాలెంటైన్స్ డేకి ఒక టూ త్రీ డేస్ ముందు చేస్తాను అండ్ షాప్ విత్ మీ లైవ్ ఉంటుంది అది నేను ఒక్కడనే ఉండు వీ విల్ హ్యావ్ అ స్పెషల్ పర్సన్ కమింగ్ ఐఎమ్ ఐఎమ్ గోయిన్ టు గెట్ అ స్పెషల్ 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 దాన్ని ఏమంటారు సెలబ్రిటీ ఫ్యాషన్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అంటే విజయ్ దేవరకొండకి రష్మికకి అండ్ ఆల్ దీస్ పీపుల్ హూ ఎవర్ ఆర్ బిగ్ ఇన్ ది ఇండస్ట్రీ అల్లు అర్జున్కి వీళ్ళందరికీ స్టైల్ చేసిన పర్సన్ని ఐమ్ కూడా గెట్ ఆన్ లైవ్ అండ్ ఆ పర్సన్తో మీకు మింత్రాలో అజియోలో అమెజాన్లో మన ఫార్మాట్లో వ్యాలెంటైన్స్ డేకి ఒక ఫైవ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేపిస్తాం దట్ ఐమ్ కూడా డూ ఇట్ ఫర్ యూ బట్ ఆ సెలబ్రిటీ ఐ మీన్ ఆ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఎవరనేది ప్రస్తుతానికి సైలెన్స్ ఐమ్ కూడా టెల్ దట్

ఈ అవుట్ఫిట్ కొద్దిగా ఈ అవుట్ఫిట్ కొద్దిగా పొడుకోవడం వల్ల కూడా గిఫ్ తీసిన ఎయిట్ పాయింట్ ఫైవ్ అదొకటే హలో అన్న రిఫ్రెష్ రిఫ్రెష్ చేస్తా డోంట్ వరీ డోంట్ వరీ హలో అన్న వాట్ అబౌట్ మై హెయిర్ స్టైల్ ప్లీజ్ గివ్ మీ ఎన్ అడ్వైస్ సో ఇది మన ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా దీనికి ఏమైందో తెలుసా ఈ అవుట్ఫిట్ ఈ పర్టిక్యులర్ అవుట్ఫిట్కి ఏమైందో తెలుసా పింక్ కలర్ మీద నువ్వు ప్రింట్స్ చేసేవాదంతా బాగుంది కానీ దాన్ని ఏమంటారు ద దిస్ థింగ్ ఇది కొంచెం పెద్దదైంది మీరు మీరు ఎన్ని గెస్ట్లైనా వేయండి బట్ చెప్పేది మాత్రం ఒక వన్ డే ముందు ఒక మంచి సస్పెన్స్లో చెప్తాను నేను ఐ గివ్ ఇట్ నైస్ ట్విస్ట్ అండ్ టెల్ అండ్ ఒక బ్యూటిఫుల్ 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 థింగ్ ఈస్ కుకింగ్ అప్ మన ఛానల్కి బట్ నాకు ఇప్పటి నుంచే చెప్పాలని లేదు ఏంటి ఐ వాంట్ గివ్ దిస్ యా ఈ పర్టిులర్ అవుట్ఫిట్ ఏమైందో తెలుసా నో ఐ టెల్ యూ ఐ టెల్ యూ ద రీజన్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ పర్టికులర్ అవుట్ఫిట్ ఒకటి మనకి షూస్ కనపట్లేదు సో నంబర్ ఎవరన్నా కానీ ఇది కొద్దిగా ఇంకా బెటర్గా ఫిట్ అయ్యి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది లెట్ మీ గో క్విక్ టు ద అదర్ అవుట్ ఫిట్స్ సో ఎస్ 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 హలో అమి గోస్ ఆల్ఫా టీవీ నేను చూస్తున్నా నువ్వు డిలేలో చోట్ల నీకు నేను రిప్లై ఇస్తున్నా నేను నీ మెసేజ్ కనబడుతున్నాయి నాకు నువ్వు రిఫ్రెష్ చేస్తే ఐ రిఫ్రెషన్ లైక్ టూ మినిట్స్ జస్ట్ జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్ మీరు ఎవరినైతే చెప్తున్నారో నేను అవును కాదు అని అయితే చెప్పను బట్ ఐఎమ్ సీయింగ్ యువర్ కామెంట్స్ మీ కామెంట్స్ ఏమైతే ఉన్నాయో నేను చూస్తున్నా ఆల్ రైట్ అండ్ ఐఎమ్ స్మైలింగ్ సో ఐ డోంట్ నో వాట్ టు హౌ టు హౌ వెల్ స్టోర్ ఎస్ నువ్వు చెప్పలేసావు నువ్వు చెప్పలేసావు నీకు నంబర్ ఇవ్వను నువ్వు చెప్పులో వేసావు నేను నీకు నంబర్ ఇవ్వను అవి గో రేట్ దిస్ బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ ఇది అయిపోయింది అయిపోయింది దిస్ ఇస్ నాట్ ఓవర్ దిస్ ఇస్ బెనిఫిషియల్ ఆల్గే ఓ మై గాడ్ దిస్ ఇస్ అన్ ఏజ్ కల్ట్ రైట్ ఆఫ్ ద బ్యాట్ టెల్ మీ అట్ విచ్ టైమ్ ఐల్ రిఫ్రెష్ నేను చేసేటప్పుడు చెప్తాలే లే డోంట్ వరీ అబౌట్ ఇట్ డోంట్ వరీ అబౌట్ ఇట్ డైట్ గురించి చాలా బాగా చెప్పారు పాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ జువల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సూపర్ చాట్ మనోడు చూసారా ఒక టర్టల్ నెక్ వేసాడు ఒక గ్రే ప్యాంట్ వేసాడు ఒక బూట్స్ వేసాడు అండ్ దెన్ హీస్ గోయింగ్ టు గెట్ ఒక మంచి చైన్ కూడా వేసాడు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అలా 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 వెళ్తుంది అండ్ ఐ థింక్ దిస్ గోస్ ఫర్ అండ్ ఏజ్డ్ కల్ట్ ఇది ఒక ఏజ్ కల్ట్ కి ఐ థింక్ ఇట్ హ్యాస్ టు గో ఇట్ హ్యాస్ టు గో ఫర్ దట్ ఏజుడ్ కల్ట్ వెయిట్ ఇది బ్యాక్ కొట్టుకూడదాం మనోడు షైన్ అవ్వని మనోడు షైన్ అవ్వని మనోడు షైన్ అయితేనే అందం చూసారా ఎట్లా షైన్ అవుతున్నాడు మనోడు ఫంక్షన్ వైబ్ అవుట్ ఫిట్ సరే సరే ఒక్కటి దీని తర్వాత రిఫ్రెష్ కొడుతున్నా ఆఫ్టర్ దిస్ ఎల్ రి విత్ రిత్విక్ విత్ విక్ విత్ విక్ విత్ వెల్కమ్ విత్ మనం మేమ్స్ చూపిద్దాం లాస్ట్లో జస్ట్ రిమైండ్ మీ హే కాంట్ అమెజాన్లో స్నీకర్స్ కాంబో ఆఫర్స్ ఉన్నాయి కెనే బై ఇట్ కాంబో ఆఫర్స్లో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా మీకు డోంట్ గో ఫర్ ఇట్ కాంబోలో ఇప్పుడు మనం స్నీకర్స్ బల్క్లో కొనకూడదు అది నేను చెప్పేది ఈ అవుట్ ఫిట్ తర్వాత రిఫ్రెష్ కొడుతున్నాయి ఇప్పుడు పంపించిన వాళ్ళు అందరూ వస్తున్నాయి స్ట్రైట్ హెయిర్ లాంగ్ ప్రస్తుతానికి కర్టన్ హెయిర్ బాగా ట్రెండింగ్లో ఉంది కర్టన్ హెయిర్ స్ట్రైట్ చేయండి వీ హ్యావ్ అ నైస్ వైట్ షర్ట్ అండ్ దెన్ ఒక హారిజాన్ ఒక వర్టికల్ ప్యాటర్న్ ఉండే ప్యాంట్ ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ అ నైస్ 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 బూట్స్ మనోడు నాకు షర్ట్ ఫిట్ తెలియట్లేదు బట్ ఐ థింక్ ఐ కెన్ గివ్ దిస్ ఏజోడ్ కట్ ఎందుకంటే స్పెట్స్ కూడా ఫేస్కి బాగా ఫిట్ అయినాయి రైట్ గురించి నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతావు బ్రో మీరు ఫిట్ వీడియో ఫిట్నెస్ వీడియోస్ చూస్తే చేస్తాను నేను మీరు ఫిట్నెస్ వీడియోస్ చేస్తే చూడరు ఫ్యాషన్ వీడియోస్ ఏమో ఎగబడి చూస్తారు క్యా కరేమే ఉజ్వల్ తూ హి బోల్ జూట్ కల్ట్స్ రైట్ నో ఐమ్ రిఫ్రెషింగ్ ఇప్పుడు ప్రస్తుతాన్ని పంపించిన వాళ్ళందరూ చూద్దాం రిత్విక్ గుర్తుంది పేజ్కి ప్ర ప్రమోషన్ అంటే బేసిక్గా అట్లా కాదు అట్లా కాదు బేసిక్గా యూ యూ విల్ హ్యావ్ టు టాక్ టు పీపుల్ అండ్ టెల్ నేను కూడా చెప్తాను క్యారే రుత్విక్ యు ఆర్ మై ఫస్ట్ కల్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలా యూల్ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ ద మోస్ట్ రేట్ ది సమ్ ఈ గో దిస్ ఇస్ మై శామ్ హర్షా ప్రస్తుతం పంపించిన వాళ్ళ ఫొటోస్ అన్ని ఇప్పుడు కూడా పంపిస్తా ఉండండి ఐ కీప్ గెటింగ్ ఐ కీప్ గెటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ కీప్ గెటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ వాట్ ఈస్ మై హైట్ మై హైట్ ఈస్ ఫైవ్ నైన్ అండ్ హాఫ్ ఇమోటల్ గేమింగ్ ఐమ్ సీయింగ్ యూ ఐఎమ్ రీడింగ్ యూ అండ్ ఐమ్ గివింగ్ ఎ స్మైల్ అంతకన్నా ఎక్కువ చెప్పలేను నేను రేట్ దిస్ ఓకే ఫైన్ నాకు అవుట్ ఫిట్ షూస్ కనబడ్డాయి దెన్ ప్యాంట్ షర్ట్ అండ్ ప్యాంట్ బాగుంది ఈ జాకెట్ కలర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం డీసాచురేట్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదమ్మా అది ఒకటే నేను చెప్పేది దట్ ఈస్ ద ఓన్లీ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ కాన్వర్స్ ఆర్ వ్యాన్స్ పెద్ద ప్రశ్నే పెద్ద ప్రశ్నే ఇది దీనికి బేసిక్గా నేనేం చెప్తాను ఐ వుడ్ సే డిపెండింగ్ అపాన్ యువర్ హైట్ హైట్ ఎక్కువ ఉంటే కాన్వర్స్ హైట్ తక్కువ ఉంటే వ్యాన్స్ సో దిస్ ఈజ్ ఎయిట్ దిస్ ఈజ్ అ ఎయిట్ ఐ నీడ్ అర్జున్ రెడ్డి హెయిర్ స్టైల్ విల్ ఇట్ సూట్ మీ అని అడుగుతున్నాడు మనోడు అర్జున్ రెడ్డి హెయిర్ స్టైల్ విల్ సూట్ యూ బికాస్ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రక్చర్డ్ ఫేస్ లైక్ విజయ్ దేవరకుండ నీకు నేను రేటింగ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే బికాస్ ఐ ఆల్రెడీ రేటెడ్ యూ వన్స్ అండ్ ఒకే పర్సన్కి ఒకటే వీడియోలో టూ త్రీ టైమ్స్ ఐ డోంట్ నో అలా చేయాలంటే మీరు చెప్పండి నాకు కామెంట్స్లో చేద్దాం అది కూడా చేద్దాం బట్ అందరివి చేయాలి కదా అని చెప్పి అంతే ధనుష్ ఇప్పుడే వన్ మినిట్ బ్యాక్ రిఫ్రెష్ చేశా ధనుష్ ధనుష్ ఏంది ధనుష్ ఇది నువ్వు ఒక టెన్ మినిట్స్ అయినా గ్యాప్ ఇవ్వాలి కదా క్యారే ఓ మై గాడ్ దిస్ ఈస్ నైస్ స్వెట్ షర్ట్ అండ్ దేర్ ఇస్ ఇస్ యాక్టర్ కాల్డ్ గుల్షన్ దేవయ్య పింక్ లైట్ వాజ్ ఆసమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోడ్ మనోడేసిన అన్న బైక్ ఉందా ఏం బైక్ ఇష్టం అన్న నేను బైక్ మనకి వెహికల్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఉజ్వల్ సో ఈ హుడీ బాగుంది అండ్ దెన్ ప్యాంట్ బాగుంది షూ కొద్దిగా ఎక్స్ట్రా పాప్ ఆఫ్ కలర్ వచ్చింది అక్కడ ఒక్క దగ్గరే నేను అన్న తోపనను నువ్వు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ఫా బేసిక్గా సింపుల్ లాజిక్ ఇక్కడ నేను నీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను బట్ షూ ఇంకొంచెం టోన్డ్గా ఇంకా బెటర్గా ఉండింటే ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ ఐ వుడ్ హ్ గివెన్ యూ కల్స్ లైక్ దిస్ బట్ రస్తాను పిక్ రివ్యూడ్ ఇస్తున్నాను ఏది పిక్చర్ ఏడా ఓ నైస్ ఐ ఆమ్ ధనుష్ 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 నీది అయిపోయిందా అయితే సో సి స్పోర్ట్స్ క్లబ్ బాగానే ఉంది అంటే చాలామంది అడుగుతుంటారు కదా డస్కీ బాయ్స్ కే కలర్ బాగుంటుంది దిస్ కలర్ లుక్స్ గుడ్ ఆన్ హిమ్ ఇట్ అవుట్ మనోడికి ఈ కలర్ ఎంత బాగుందో చూడండి బర్ంటు ఆరెంజ్కి కి బర్ంట్ ఆరెంజ్ కాదు కొద్దిగా బ్రైట్ ఆరెంజ్ బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ షూటింగ్ హిమ్ వైబ్ బాగుంది అండ్ దెన్ షూ కూడా బాగానే వేసినట్టున్నాడు ఉన్నాడు ఐ థింక్ దిస్ డిజ్ ఇన్ ఈ జూడ్ మ్యాన్ మనోడి ఇంత బా ఇంత మంచి ఫోటో పంపాడు ఐ థింక్ దిస్ డిజర్వ్స్ అన్ ఏజ్డ్ కల్ట్ దీనికి ఏజ్డ్ కల్ట్ ఇవ్వకపోతే నాకు నీ నాకు నేను నీకు నువ్వు నాకు నీకు మన శ్రో శ్రోతలందరికీ నేను సబ్స్ ఉన్నప్పటి నుండి చూస్తున్నా ఎన్ని సబ్స్ నేను ఒకసారి రిప్లై కూడా ఇచ్చావు నా కామెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆల్ఫా నో ప్రాబ్లమ్ నేను మాక్సిమం ట్రై చేస్తాను రిప్లై చేయడానికి ఏజుడ్ కల్ట్ ఇదేంటి రియల్ ఆల్ఫా రియల్ ఆల్ఫా ఓ ఎస్ ఐ గాట్ యూ బట్ ఏది నీ ఫోటో ఏది ఓ ఎస్ ఆల్ఫా ఐ థింక్ దిస్ ఇస్ ఐ థింక్ ఇస్ దిస్ ఇస్ యూ ఐ గెస్ ఇప్పుడు నువ్వు నాకు టెక్స్ట్ చేస్తున్న నువ్వే కదా లెట్ మీ దిస్ అవుట్ ఫిట్ ఫస్ట్లీ 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 నీకు కూడా చెప్పాలి నీ కలర్ గ్రేడింగ్ అదిరిపోయింది ఐ లవ్ దిస్ కలర్ గ్రేడ్ యూ దట్ యుట్ టు ద పిక్చర్ షూస్ ఇంకా బెటర్గా ఉండొచ్చు అండ్ దెన్ ఐ లైక్ ద వైబ్ మ్యాన్ ఐ లైక్ ద వైబ్ ఒక మాస్టర్ వైబ్ ఇచ్చావు పిక్ ఎట్లా అప్లోడ్ చేయాలి పిన్ కామెంట్లో లింక్ ఉంది పిన్ కామెంట్లో లింక్ ఉంది అండ్ అమ్మీ ఎవరైనా పిక్ ఎట్లా అప్లోడ్ చేయాలంటే మీరు 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 గైడ్ చేస్తూ ఉండండి ఎందుకంటే నేను ఎక్కువసార్లు చెప్తుంటే ఇది మొన్నొట్టే వచ్చేస్తుంది దిస్ దిస్ ఐ థింక్ ఐ కెన్ గివ్ ఇట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఆర్ నైన్ ఇచ్చేద్దాం యాక్చువల్లీ ఎుడ్ కల్ట్ వర్తి ఆ షూ ఒక్కదానికి వన్ మార్క్ తీసిన ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ నైన్ రేట్ మీ అమ్మీ గో ప్లీజ్ అన్నాడు మన ఇంప్రెషన్ ఫన్ ఇంప్రెషన్ ఫన్కి మనం ఎట్లా రేట్ చేద్దాం ఏం చేద్దాం ఏంటి కదా దీనికి అదేంటి దీనికి ఏం సెట్ అయింది ఏం సెట్ కాలేదు ఇవన్నీ చూడాలి కదా బేసిక్గా సెట్ అయింది షూ బాగుంది ప్యాంట్ బాగుంది ఏం సెట్ కాలేదు సెట్ సెట్ అయింది ఐ మీన్స్ స్పెట్ ఆల్సో కూడా బాగా సెట్ అయ్యాయి బట్ ఏం సెట్ కాలేదు అంటే మనవాడు కొంచెం బక్కగా ఉన్నాడు అండ్ హీ స్టోర్స్ టు వోర్ సమ్థింగ్ దట్ ఈస్ వర్టికల్ బక్కగా ఉండి నువ్వు వర్టికల్ స్ట్రైప్డ్ షర్ట్ వేస్తే దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇంకా కొంచెం బక్కగా కనబడతావు సో ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్ ఆ మీకు కొంచెం బక్కగా ఉన్నప్పుడు ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ మనం బక్కగా ఉన్నప్పుడు అవాయిడ్ చేయి సో ఐ గివ్ యూ అన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎట్ ద మూమెంట్ బట్ స్టిల్ యూ డిజర్వ్ ఆల్ ద లవ్

ఏం లేదు మాటం లేదు ఇక్కడ బేసిక్ రౌండ్ ఫేస్ ఉంది కొంచెం చబ్బీ ఫేస్ ఉంది కాబట్టి దాని మీద ను వేసిన ग्लाసెస్ చాలా బాగున్నాయి యు నో వాట్ షుడ్ హాపెన్ టు యు యు నో వాట్ షుడ్ హాపెన్ టు యు an aged cult should happen to you ఓ విజయ్ కుమార్ ఐ థింక్ ఐ హావ్ రెప్ర్యూడ్ యు లాస్ట్ టైం ఆల్సో మనోడు హి గివ్స్ మీ ద అర్జున్ రెడ్డి వైబ్స్ సేమ్ హెయిర్ స్టైల్ అండ్ సేమ్ గెట్ దం గా సో మిలిటరీ ఇన్స్పైర్డ్ అవుట్ ఫిట్ లవ్ ద వైబ్ లవ్ ద కలర్ కాంబినేషన్ లవ్ ద బూట్స్ లవ్ ద ఫిట్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ బట్ నీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను ఈ అవుట్ఫిట్కి ద ఓన్లీ రీజన్ బీయింగ్ నువ్వు జీన్స్ అని బూట్స్ లోపలికి వేసావు కదా నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పినట్టున్నా ఐ థింక్ హ్యాక్ స్టైల్ హ్యాక్స్ వీడియోలో చెప్పాను నేను దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాయింట్స్ ప్యాంట్ అనేది బూట్స్ బయటకు ఉండాలి దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ యూ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్ వన్ మోర్ రీజన్ ఏంటంటే బికాస్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ ఇన్ జనరల్ నీకు నువ్వు నీకు నువ్వే స్టాండర్డ్ హై సెట్ చేసుకున్నావు కాబట్టి యూ హ్యావ్ టు మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సెండ్ బెటర్ పిక్చర్స్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఇది కూడా ఆల్మోస్ట్ మిస్ అయింది అది బయట ఉండి ఉండే ఇట్ వుడ్ అ నైన్ అన్న ప్లీజ్ యుర్ కామెంట్ ఎస్ ఐఎమ్ దే టు కామెంట్ ఐఎమ్ దే టు కామెంట్ ఐఎమ్ దే టు కామెంట్ ఐఎమ్ దే టు కామెంట్ ఐమ్ దేట్ టు కామెంట్ షూస్లో గ్రీన్ టీ ప్యాక్స్ ఇస్తే రాదు 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 దట్ ఇస్ అ హ్యాక్ డెఫినెట్గా రాదు సో సీ చెక్ దిస్ అవుట్ Manodu light blue shirt, classic shirt, fit bonde, pant bonde, and then shoes, athleisure shoes. So I think uh, deserves a deserves. 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 Deserves an age cult. Not because of the bike, but because of the color of the shirt that you chose. దిస్ బై ఫరికుమార్ ఓ మై గాడ్ నైస్ నైస్ కలర్ కాంబినేషన్ బట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఐ టెల్ యూ ద రీజన్ షూస్ ఎప్పుడు స్క్వేర్ టో మీరు ప్రిఫర్ చేయకండి హలో అలన్ స్ట్రోక్ సో మీరు ఎప్పుడు ఇది స్క్వేర్ టో ప్రిఫర్ చేయకండి ఇంకా దాన్ని ఏమంటారు ప్రిఫర్ ప్రిఫర్ ఎ షూ దట్ ఈస్ నాట్ ఎ స్క్వేర్ టోడ్ షూ అప్పుడే మనకి మ్యాక్సిమమ్ ఇంపాక్ట్ వచ్చేది

నాకు డెనిమ్ జాకెట్ వైట్ అండ్ బీచ్ కాంబినేషన్ చాలా ఇష్టం దీనికి టెన్ ఇచ్చేయచ్చు అండ్ దెన్ వేసిన గ్లాసెస్ ఫేస్కి చాలా బాగా చాలా బాగా సూట్ అయినాయి లైక్ ద గ్లాస్ ఆర్ కాంప్లిమెంటింగ్ హిస్ ఫేస్ నీ పిక్ ఎక్కడ ఐ మీన్ నేను ఎవ్రీ టెన్ మినిట్స్ రిఫ్రెష్ చేస్తున్నాను నేను ఐమ్ రిఫ్రెషింగ్ ఎవ్రీ టెన్ మినిట్స్ అమ్మా షూస్ వల్ల అగైన్ సేమ్ నువ్వు కూడా స్క్వేర్ టూ షూస్ వేసావు సో దేర్ ఈస్ అన్ ఇష్యూ దేర్ బట్ స్టిల్ బికాస్ ద యూ యు నెయిల్ ద కలర్ కాంబినేషన్ ఐ విల్ గివ్ యూ యు నో వాట్ ఐ విల్ గివ్ యూ ఐ విల్ గివ్ యూ అయి జ్యూడ్ కాల్ట్ ఐ గివ్ యూ అనే జూడ్ ఇది ఐ థింక్ ఐ రెవ్యూడ్ దిస్ పిక్చర్ లాస్ట్ టైం సజెషన్స్ నీకు నాకు నీకు బాగా నచ్చింది సేమ్ ఇష్యూ మార్చాలి అదే సజెషన్ బట్ ఐ థింక్ ఐ రెవ్యూడ్ నాకు డేజాబు ఫీలింగ్ వచ్చింది పిక్చర్ చూడగానే ఐ గోట్ ద సేమ్ డేజాబు ఫీలింగ్ దట్ ఐస్ గెట్ వెన్ ఐ సా ద పిక్చర్ ఇంకో ఫైవ్ మినిట్స్ రిఫ్రెష్ కొడతావు ఎవరైనా కొత్తగా పంపించేది ఉంటే ఈ ఫైవ్ మినిట్స్లో పంపండి టపా టపా పంపండి ఆఫ్టర్ ఐల్ రిఫ్రెష్ ఇన్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ట్రై విత్ వాట్ ఐ హ్యావ్ ఎనీ సజెషన్స్ సి ఫుల్ ఇమేజ్ సిసి సిసి ఇట్లాంటి షూస్ ఈ వైబుకి సెట్ అవ్వదు అండ్ ఆల్సో జాగర్ జీన్స్ వేసుకోకుండా నువ్వు రెగ్యులర్ జీన్స్ తీసుకోవాలి మూడు గివ్ చేసే సెవెన్ ఎందుకంటే లోపల నీకు లోగో కూడా ఉంది ఈ మూడు ఇష్యూస్ బట్ ఐ లవ్ ద జాకెట్ అండ్ వన్ మోర్ థింగ్ మీకోస ఒక ఇంపార్టెంట్ టిప్ ఇక్కడ బ్రో రేట్ మై పిక్ బ్రో నేను సెండ్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది యా 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 రిఫ్రెష్ బై ఎగ్జాక్ట్ నేను ఇంకో ఫైవ్ మినిట్స్ చేస్తాను ఇంకో ఫోర్ మినిట్స్ చేస్తాను రిఫ్రెష్ ఈ కింద ఈ కింద ఈ బటన్ పాయింట్ ఏదైతే ఉందో అది చూసుకోవాలా మీకు దట్ ఈస్ ఓన్లీ థింగ్ నేను ఇచ్చే సజెషన్ అది ఒకటే మిగతా అంతా సెట్ మిగతా అంతా సెట్ అంతే సెట్ ఎనీ సజెషన్స్ మీకు థ్యాంక్స్ ఫర్ ఏజుడ్ కల్డ్ ఇన్ ప్రీవియస్ అవునా నీకు లాస్ట్ టైం ప్రీవియస్ ఏజుడ్ కల్ ఇది కూడా ఏజుడ్ కల్లా పడిపోవాల్సిందే నువ్వు ఉన్నావు మరి ఇంత స్టైలిష్గా ఏం చేయమంటావు నన్ను వాట్ ఐ డూ అబౌట్ ఇట్ బికాస్ యు యూ హ్యావ్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ స్టైల్ ఇందాక చాలా మంది స్క్వేర్ టోడ్ షూస్ వేసినప్పుడు ఐ వా స్టెల్లింగ్ ద మిట్లాంటి షూస్ వేస్తే బాగుంటుంది దిస్ ఇస్ ద షూ అండ్ ఈ హ్యాజ్ ఎ గుడ్ వైబ్ నువ్వు ఈ బటన్ తీసుంటే యూల్ హ్యావ్ అ బెటర్ వీ నెక్ టేపర్ వస్తుంది వీ టేపర్ వస్తుంది నీ బాడీకి అదొకటే చూసుకొని నెక్స్ట్ టైం బట్ స్టిల్ ఇట్స్ అ నైన్ అండ్ ఇట్స్ అయిడ్ కట్ రైట్ ఆఫ్ ద బ్యాట్ ఎయి జూడ్ కల్డ్ రైడ్ ఆఫ్ ద బ్యాట్ బ్రో గుర్తు టెక్స్ ఛానల్ అండ్ రేట్ మే అవుట్ ఫిట్ గుర్తులేవు బట్ ఐ విల్ రేట్ ద దిట్ ఐ విల్ రేట్ ద అవుట్ ఫిట్ మే రేట్ కరెంగి దిస్ నైస్ డార్క్ బ్లూ డెనిమ్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అండ్ నైస్ ఆఫ్ వైట్ షూస్ లెట్ అస్ ద వాచ్ విచ్ మ్యాచింగ్ ద వైప్ ఆఫ్ ద ఎంటైర్ అవుట్ ఫిట్ ఈ అవుట్ ఫిట్కి ఉండే ఎంటైరిటీని వాచ్ కూడా మ్యాచ్ అయింది ఏం లే మాటలు లేవు కూడా లేవు డైరెక్ట్ స్పాంప్డన్ కొట్ట సారీ 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 స్పాండన్ కొట్టినా నేను ఏజూట్ కాళ్ళని కొడుతున్నా చూడండి రిఫ్రెష్ కడతా తీన్ మినిట్ బాకీ హే తీన్ మినిట్ త్రీ మినిట్స్ రిఫ్రెష్ కొడతాను నేను ప్రవీణ్ రెడ్డి కుంపటి రేట్ ఇట్ లెట్ ఎస్ రేట్ ఇట్ రేట్ కరెంగే హమ్ లో రేట్ కరెంగే రెడ్ అండ్ బ్లూ ఓకే ఎక్స్ట్రీమ్ శాచ్యురేటెడ్ కాంట్రాస్ట్ వచ్చింది ఫిట్ బాగుంది షూ షూ కూడా ఇంకొంచెం బెటర్ ఉండాలి బట్ స్టిల్ బికాస్ ద ఫిట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఐమ్ గో గివ్ దిస్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ ఎవరైనా పంపించేది ఉంటే ఇంకొక టూ మినిట్స్ ఉంది రప్పర్ 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 పంపి అని చెప్తాను నేను టూ మినిట్స్లో పంపాలి పంపేది ఏమైనా ఉంటే సెండ్ ఇట్టు మీ ఇన్ టూ మినిట్స్ వాట్ ఎవర్ యూ విల్ సెండ్ పిక్ రెవ్యూడ్ పిక్ రెవ్యూడ్ యా ఎయిట్ అండ్ టూ అంటే కాలేజ్కి డైలీ వేసుకోవచ్చు ఎస్ కాలేజ్ డెఫినెట్గా డైలీ వేసుకోవచ్చని హలో జై దిస్ ఇస్ బై హర్షా సో సింపుల్గా చెప్పాలంటే నువ్వు బలే చేసావు మన తమ్నల్ ఐ మీన్ ద పిక్చర్ ఎడిటింగ్ వాజ్ గుడ్ బట్ నువ్వు ఫ్రంట్ ఏమేసావు కనబడకుండా ఎట్లా చెప్పేదా మీకు అదొక్కటే నాకు ముందు లోగు ఉందలేదు చెప్పకపోతే నీకు అన్యాయం చేసావని అవుతాను అవతలడిగా అన్యాయం చేసిన వాడిని అవుతాను దట్స్ ఐ నాట్ రేటింగ్ దిస్ రైట్ ను ఇంకో వన్ మినిట్ ఉంది ఈ లోపల పంపి చెప్తాను నేను రిఫ్రెష్ కొడుతున్నా ఇంకో వన్ మినిట్లో డేటాబేస్ బ్యూటిఫుల్ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ మినిట్స్ ఏ గో చెక్ షర్ట్ సిమెంట్ కలర్ ప్యాంట్ మ్యాచింగ్ మ్యాచింగ్ వైబ్ షూ కనబట్లా నంబర్ ఇవ్వలేను అగైన్ అగైన్ కూడా నంబర్ ఇవ్వలేకపోతున్నాను నేను నాకు షూ కనబడాలి షూ కనబడకుండా నంబర్ ఇవ్వలేము వన్ మినిట్ ఉంది రిఫ్రెష్ కొట్టడానికి డోంట్ వరీ రిఫ్రెష్ కొట్టకపోతే వచ్చి కొట్టేలా ఉన్నారుగా ఫోన్ నుంచి నాకు నెంబర్ ఐ క్యాన్ నాట్ గివ్ వన్ మరి ఈ అవుట్ చూసి రిఫ్రెష్ కొడుతున్నాను నేను ఐ గోట్ ఇన్జూడ్ సో హ్యాట్ హ్యూజ్ వైట్ ప్యాటీ ఆన్ మై రైట్ యాంగిల్ నో ప్రాబ్లమ్ ఐ విల్ రివ్యూ ది సో ఐ హ్యాట్ టు వేర్ ప్యాంట్స్ లైక్ ప్లీజ్ రైట్ కీపింగ్ ఇన్ మైండ్ ఐ గో యా ఐ విల్ కీప్ ఇన్ మైండ్ రైట్ సో లైట్ బ్లూ ఐ మీన్ దీన్ని ఏమంటారు ఒక దాన్ని ఒక బ్రైట్ బ్లూ బ్రైట్ బ్లూ బ్రైట్ బ్లూ ఒక మోనోక్రోమాటిక్ మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ ఇది కొంచెం పెద్దగా ఉంటే ఇట్స్ లైక్ అ గుడ్ నంబర్ అండ్ దెన్ కొద్దిగా ఇది ఐ వుడ్ గివ్ దిస్ పర్టిక్యులర్ అవుట్ ఫిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఆర్డ్ ఆఫ్ టెన్ రిఫ్రెష్ టైమ్ ఇట్ ఈస్ టైమ్

ఎందుకంటే శాండిల్స్ వెరీ ఓల్డ్ వైబ్ వచ్చేస్తుంది మనకి మనకి అదొకటే చూసుకోవాలి నంబర్ ఇవ్వలేను షూస్తో ఏదైనా పిక్చర్ అంటే పంపి నెక్స్ట్ టైంకి బట్ స్టిల్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ అవుట్ ఫిట్ ఐ కెన్ గివ్ ఎన్ నంబర్ టు బికాస్ ఆఫ్ ద అదర్వైస్ ఐ గివెన్ దిస్ నైన్ జుట్ కల్ట్ రైట్ ఆఫ్ ద బ్యాడ్ రేట్ మే రేట్ మే బ్రదర్స్ అవుట్ ఫిట్ ఓ మీ అన్నయ్య అవుట్ ఫిట్ అది దిస్ ఇస్ పోస్టెడ్ బై రాజ్ సోప్ ఇంటి ఐ థింక్ ఐ హి దిస్ ఇస్ బై ప్యూమా గుడ్ షూస్ Good pant, nice this thing, but is a lakh uh, like age cult outfit is 8.5. 8.5 is a very fair number for this particular outfit. 8.5. Oh, this is by Danush. What's up Danush? What what's up Danush? What's up Dhanush? What, what what what's up Danush? Nice white pant and then vertical striped pant. And then okay, colour shoes. Eso.

आमको चुका चका बोर्ड चूसा मेको अंत मैं अमेको बेसिक बै द रईट चका बोर्ड टाइम इंत्रा के इंकाप्ले हेल्ता अगर चूपी ठीक है अंदर पंप सो को डेटो वरी ऐम हियर फर् यू नई ब्यूटिफुल ब्यूटीफुल ब्यूटीफु ब्यूटीफुल ब्यूटफुल वैट स्नी अूटिफुल వైట్ దిస్ ఆర్ బ్యూటిఫుల్ వైట్ స్నీకర్స్ అండ్ నాకు ఈ షార్ట్స్ కూడా బాగా నచ్చింది అండ్ షర్ట్ కొద్దిగా లూజ్ అయింది షర్ట్ వల్ల ఐ హ్యావ్ టు గివ్ దిస్ అండ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ ఎయిట్ ఇస్ అ నంబర్ దట్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ అవుట్ ఫిట్ ఎందుకంటే షర్ట్ ఇంకా బెటర్ ఫిట్ ఉంటే ఇంకా చాలా బాగుండేది ఐ థింక్ ఐ రివ్యూడ్ డిస్ అవుట్ ఫిట్ డిజైవ్ ఫీలింగ్ వచ్చింది మళ్ళీ ఎందుకు అదే ఫోటో పంపించో సెండ్ సెండ్మి డిఫరెంట్ పిక్చర్ నువ్వే పంపి బట్ వేరే పిక్చర్ పంపి నేబర్హుడ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ జస్ట్ నౌ లెట్ మీ సిెట్ మీ సిమి లెమ్ సిమ్ సిమ్ సిల్ లెమి లెమి లెమ్ సి సో దిస్ ఈస్ మోర్ లైక్ డార్క్ బ్లూ లైట్ బ్లూ డార్క్ బ్లూ లైట్ బ్లూతో ఆడుకోవడం నాకు కూడా చాలా ఇష్టం ఐ ఎమ్ థర్టీ సో దట్స్ హూ మై సిస్టర్ హూ ఇస్ మై ఏంది రెడెడ్ మావా నా పిక్ బెడ్ మావ్ సో హస్ ప్లేయింగ్ విత్ బ్లూస్ నువ్వు బ్లూస్తో ఆడుకుంటున్నప్పుడు బ్రౌన్ వేయకూడదు యూ షుడ్ ఈదర్ వేర్ వైట్ స్నేక్స్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ టు ప్లే విత్ బ్లూ ఓన్లీ ఒకటే ప్రాబ్లమ్ అండ్ దెన్ యా బికాస్ ఎవ్రీ ఎవ్రీథింగ్ దిస్ పిక్చర్ ఇస్ బ్లూ కదా అందుకని చెప్తున్నా పింట్ కామెంట్ నువ్వు కొడితే పెరుగుతుంది అది చూడది పింట్ కామెంట్ ఉంది చూడు నా కంటి ముందే ఉంది నా ఫోన్లోనే ఉంది ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఓన్లీ అమ్మా నైస్గా ఉంది అమ్మా ఫైవ్ ఫీట్ ఎయిట్ అంటే నువ్వు ఇన్సెక్యూర్ ఎందుకమ్మా మన ఆల్మోస్ట్ అందరం అదే హైట్ ఉంటాం ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇస్ సేమ్ హైట్ సజెస్ట్ మీ గుడ్ స్పెక్స్ సమ్ గో ఆల్ రైట్ 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 శాండిల్ చేసావు కాబట్టి రివ్యూ నంబర్ ఇవ్వలేను బట్ నువ్వు అడిగినట్టే నీకు స్పెట్స్ సజెస్ట్ చేస్తాం యూ హ్యావ్ ఎ ప్రిటీ స్ట్రాంగ్ జాలైన్ బట్ స్ట్రక్చర్డ్ ఫేస్ కాదు దాని ఏమంటారు ఓవెలిష్ ఫేసే ఈ పర్టికులర్ స్పెట్స్ కాకుండా దాన్ని ఏమంటారు రెక్టాంగులర్ స్పెట్స్ చేస్తే నీకు చాలా బాగుంటుంది రెక్టాంగులర్ స్పెట్స్ విల్ సూట్ యువర్ ఫేస్ బికాస్ లాంగిష్ రౌండ్ ఫేస్నిది సో స్ట్రక్చర్డ్ గ్లాసెస్ విల్ బి బెటర్ ఆన్ యూ దే విల్ మ్యాచ్ యువర్ విత్ రిమ్ తీసుకో రిమ్లెస్ తీసుకో ఓల్డ్ లుక్ వస్తుంది విత్ రిమ్ తీసుకో వంశీ వన్ మినిట్ ఎగో వంశీ వన్ మినిట్ ఎగో రేట్ ఇట్ సో షూ బాగుంది ప్యాంటు బాగుంది షర్టు బాగుంది లోగో లోగో టీ షర్ట్ కూడా తేడా కొట్టింది లోగో టీషర్ట్ ఒకటే తేడా కొట్టింది ఎవ్రీథింగ్ గెలిసెస్ గుడ్ స్టాకింగ్ తేడా కొట్టింది ఐ థింక్ ఐ కెన్ గివ్ దిస్ అవుట్ఫిట్ సింపుల్గా సింపుల్గా ఐ కెన్ గివ్ ఇట్ అన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ అమ్మా ఎన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్ ద రైట్ నెంబర్ దట్ ఐ కెన్ గివ్ ఇట్ యూ రైట్ నా అండ్ మనం ఫన్ యాక్టివిటీ ఏం చేద్దాం చెప్పండి 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 ఐ థింక్ ఐ ఐ సా దిస్ అవుట్ ఫిట్ ఆల్సో బట్ సింపుల్ ఇక్కడ నుంచి చెప్పేస్తా ఈ స్టాకింగ్ ఒకటే నాకు తేడా కొట్టింది అండ్ లోపల బయట వేయడం కూడా తేడా కొట్టింది ఐ థింక్ బికా లోపల బ్లాక్ టీ షర్ట్ వేసి బయట షర్ట్ వేసావు కదా దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ అన్ ఇష్యూ విత్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఓ కృష్ణ సాయి కామెంట్ మన షూ తేడా కొట్టిందమ్మా బట్ ఇది రెట్రోస్పెక్ట్లో కూడా ఇది షూనే కాబట్టి డెఫినెట్గా ఇవ్వచ్చు ఎలా పంపాలి పింట్ కామెంట్లో లింక్ హే లింక్ బట్ లింక్ దబావ్ పిక్ పంపే పంపించు లింక్ దబావ్ పిక్ పంపే బాగా మంచి ప్రాస్ రావట్లేదు మంచి ప్రాస్ ఏమైనా ఉంటారా అండి లింక్ దబావ్ పిక్ డాష్ టీషర్ట్ జీన్స్ ఐ డోంట్ నో మ్యాన్ ఐ ఐ థింక్ ఐ కెన్ గివ్ దిస్ సెవెన్ ఇన్ బట్ వైబ్ చాలా బాగుంది షూ ఇంకా బెటర్గా వేసి బూట్స్ వేస్తే అదిరిపోద్ద బాయి ఈ అవుట్ఫిట్కి ఫిట్కి బూట్స్ 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 ఏ ఎఫిషియంట్ ఎఫిషియెంట్ ఫడ్స్ అమీగో నువ్వు నవ్వుతున్నావు అంటే ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి అంట వాట్సాప్ గో

సజెస్ట్ మీ సన్ గ్లాసెస్ ఐ విల్ డూ ఇట్ సన్ గ్లాస్ మీద మనం వీడియో చేయట్లేదు చాలా రోజుల నుంచి సన్ గ్లాస్ మీద వీడియో చేయాలి లాస్ట్ టూ వీక్స్ హ్యాండ్ ఇచ్చో హై కామ్రెడ్స్ ఐ విల్ డూ ఇట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ చూస్తే అండి ఫైవ్ మినిట్స్ బ్యాక్ చూసిన తర్వాత రిఫ్రెష్ కొడతాం మళ్ళీ ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఫోటో చూడాల్సిందే నీది లాంగర్ ఫేస్ అగైన్ సన్ గ్లాసెస్ ఈదర్ క్లబ్ మాస్టర్స్ బాగుంటాయి లేదా వే బాగుంటాయి ఇట్లా కొట్టు గూగుల్లో వేఫేరర్స్ ఆర్ క్లబ్ మాస్టర్స్ అని కొట్టు యూ విల్ గెట్ ద రైట్ ఆప్షన్

వ్యాలంటైన్స్ వీక్ ఎంజాయ్ చేస్తున్నానా చేస్తున్నానంటే చేస్తానని చెప్పాలి చేయలేదు చేయట్లేదంటే చేయట్లేదని చెప్పాలి రియల్ ఐఫ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ దిస్ మనీ ఫస్ట్ అయిపోయి ఆలివ్ గ్రీన్ ప్యాంట్ సూపర్ అండ్ దెన్ దాన్ని ఏమంటారు కొంచెం డెనిమిష్ వైబ్ వచ్చే షర్ట్ రెండు బాగున్నాయి అండ్ దెన్ యూ హ్యావ్ ఎ బ్లూ ప్యాంట్ బ్లూ బ్లూ షూస్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐ థింక్ ఇది ఆఫీస్ వర్క్ నువ్వు వేసుకెళ్తున్నావు కాబట్టి ఇదే అవుట్ఫిట్ని కింద కొంచెం ఈ జాగర్ఫీ వైబ్ లేకుండా అది తీసేసి ఇఫ్ యు వేర్ ఎ నైస్ ఆఫ్ వైట్ కలర్డ్ స్నీకర్స్ ఆర్ ఆర్ ట్యాన్ స్నీకర్స్ రెండు చాలా బాగుంటాయి దీనికి రైట్ నైన్ గోన గివ్ ఇట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ బట్ డెఫినెట్లీ చేంజ్ చేసి ఉంటే ఏంటి కలిటే ఓ ఓ ఓ ఓ ఓ ఇది చూస్తుంటే నాకు అదేంటది ప్రభుదేవ మూవీ ప్రభుదేవా మూవీ వైబ్స్ వస్తున్నాయి వైజాగ్లో కాదా మీకు నేను వైజాగ్లో అప్పుడు జస్ట్ ఒక వీడియోకి వచ్చాను నేను బ్రో పిక్స్కి రేట్ చేయట్లా చేస్తున్నా చేస్తున్నా ప్రశాంత్ ప్రశాంత్ చేస్తున్నా అన్నీ చేస్తున్నా నేను ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ నీ ముందే చేస్తున్నా అన్నీ నేను సో ప్యాంట్ బాగుంది షూ బాగుంది ప్యాంట్ కింద కొంచెం స్టాకింగ్ వచ్చింది ఆ స్టాకింగ్ రాకుండా చూసుకుంటా మీ అండ్ ఆల్సో ఐ లైక్ ద వైబ్ స్టాకింగ్ ఒకటే ప్రాబ్లం స్టాకింగ్ ఒకటే ప్రాబ్లం ఉండడం వల్ల వాట్ షుడ్ ఐ డూ ఐ లైక్ ద వైబ్ ఆఫ్ ద అవుట్ఫిట్ దానికి ఒక మార్క్ కట్ చేయొచ్చు స్టాకింగ్కి బట్ యా ఐ థింక్ దిస్ అవుట్ ఫిట్ గివ్స్ దట్ హ్యాస్ దట్ వైబ్ కాబట్టి మనం దీనికి ఏజుడ్ కలెక్ట్ ఇవ్వచ్చు నేను గుర్తుపెట్టుకున్నాను నేను పక్క పక్కన కంపేర్ చేసి రేటింగ్ చేయట్లే మీ అవుట్ఫిట్ని మీ వైబ్తోనే మీతోనే కంపేర్ మిమ్మల్ని మీతోనే కంపేర్ చేసి ఆ సరౌండింగ్స్కి అవుట్ఫిట్ ఎంత బాగుందో చూసి దానికి రేటింగ్ ఇస్తున్నాను నేను దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఓవెల్ ఫేస్కి హెయిర్ స్టైల్ ఉందా లే ఉండాలో చెప్పు ఓవెల్ ఫేస్కి హెయిర్ స్టైల్ ఓ వెల్ ఇట్ సెల్ఫ్ స్ట్రక్చర్డ్ కొద్దిగా లాంగిష్ వైబ్ వస్తుంది కాబట్టి గో ఫర్ సైట్ పార్టిషన్ సైడ్ పార్టీషన్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది అగైన్ ఆర్ అవర్ 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 దాన్ని ఏమంటారు మన 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 థమనే థమ్ పర్సన్ వచ్చాడు నాకు ఇన్ జనరల్ హుడి మీద నేను రాసి ఉండేది నచ్చదు బట్ మనోడు లవ్ అని రాశాడు కాబట్టి వ్యాలంటైన్స్ వీక్లో పంపించాడు కాబట్టి ఐ థింక్ వైబ్కి సెట్ అవుతుంది అండ్ దెన్ స్టాకింగ్ స్లైట్ స్లాక్స్ స్టాకింగ్ బట్ షూస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ హెయిర్ స్టైల్ ఇస్ గుడ్ షూటింగ్ ఇస్ ఫేస్ వాట్ టు సే గివ్ హిమ్ గివ్ హిమ్ అండ్ ఏ కల్ట్ గివ్ హిమ్ అండ్ ఏ కల్ట్ నీట్ సజెషన్ దిస్ ఇస్ బై టింకు లెట్ యూస్ సీ ద వైబ్ ఆఫ్ ద అవుట్ ఫిట్ ఎస్ సజెషన్ ఇస్తున్నా యాక్చువల్లీ సజెషన్స్ చాలా కనబడుతున్నాయి నాకు ఒకటి ప్యాంటు నువ్వు ఏం చేయాలి తెలుసా లెట్ మీ జస్ట్ జూమ్ ఇన్ అండ్ టెల్ యూ ప్రాపర్లీ యు హ్యావ్ టు టేక్ దిస్ ప్యాంట్ టు యుర్ టైలర్ అండ్ ఆస్క్రిమ్ టు టేపర్ ఎట్ ఫస్ట్ ఆల్టర్ చేపించాలి దాని తర్వాత టేపర్ చేపించాలి తర్వాత హాఫ్ హ్యాండ్ హ్యా హాఫ్ హ్యాండ్ నువ్వు కొంచెం సన్నగా ఉన్నావు కాబట్టి హాఫ్ హ్యాండ్స్ తగ్గియాలి ఫుల్ హ్యాండ్స్ వేయాలి ఆ ఫుల్ హ్యాండ్స్ బాగా ఫిట్ అవ్వాలి అండ్ ఈ షర్ట్ షూ బాగా మ్యాచ్ అవ్వాలి దీనికి నేను రేటింగ్ ఇవ్వను నెక్స్ట్ టైం నేను చెప్పిన చేంజెస్తో పంపిఐంట్ వాట్ టు గివ్ దిస్ రేటింగ్ బికాస్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఐ డోంట్ వాంట్టు గివ్ అ స్మాలర్ నంబర్ టు యూ బ్రో ఇట్స్ ఫిఫ్త్ టైమ్ ఐఎమ్ సెండింగ్

దిస్ ఇస్ మై ప్రొఫెషనల్ పిన్ మనోడు ఏం చెప్తున్నాడు క్రాక్స్ చేసావు నువ్వు క్రాక్స్ చేసావు క్రాక్స్ వల్ల నీకు టూ మార్క్స్ కట్ బట్ నీ బ్లాక్ బ్లాక్ ప్యాంట్ అండ్ యువర్ టీషర్ట్ ఇస్ సూపర్ అండ్ ఐ లవ్ యువర్ హెయిర్ స్టైల్ ఇప్పుడు ఇప్పుడున్న హెయిర్ స్టైల్ చాలా సెట్ అయింది నీకు అండ్ అమెగో నీకు నా నుంచి ఒక సజెషన్ కావాలంటే డోంట్ చేంజ్ ఎ బిట్ నీ హెయిర్ స్టైల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మనోడిని చూస్తే ప్రభుదేవ గుర్తురావట్లేదు ఎవరికి ఈ లుక్స్ లైక్ దట్ యంగర్ ప్రభుదేవ ప్రభుదేవ డ్యూరింగ్ ఆ ముక్కాల ముఖాబుల సాంగ్ టైంలో ప్రభుదేవ గుర్తు వస్తున్నాడు వెరీ గుడ్ వైబ్ యూ హ్యావ్ డోంట్ చేంజ్ అ బిట్ ఇన్ యువర్ గ్రూమింగ్ కళ్ళజోడు కూడా బాగుంది నీకు సెట్ అయ్యింది రిమ్ గ్లాసెస్ తీసుకో ఇంకా బెటర్గా ఉంటుంది రివ్యూ రౌడీ అప్ సైకిల్ డెనిమ్ జాకెట్ అది మనం కొనలేం కాబట్టి చేయలేము మనం చాలా కాస్ట్లీ థింగ్ కదా మీకు సుకుమా రేట్ మీ ఐమ్ గివ్ దిస్ తీసాను ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ మీకు జస్ట్ అ క్రాక్స్ వల్ల దిస్ ఈస్ పోస్టెడ్ బై సుకుమార్ సిక్స్టీన్ మినిట్స్ ఎగో బ్యాంగ్లూర్ బ్రాండ్ బాయ్ అజయ్ అంట నైస్ హెన్లీ అండ్ నైస్ కలర్ బ్లాకింగ్ చాలా నేను చాలా తక్కువ మంది ఇట్లా ట్రై చేయడం చూస్తే ఆయన లవ్ పీపుల్ హూ ఎక్స్పెరిమెంట్ విత్ దర్ క్లోతింగ్ మనోడు ఏం చేశాడు హెన్లీ వేసాడు హెన్లీ బాగా సెట్ అయింది అండ్ దాని మీద ఒక బ్లూ కలర్ కలర్ బ్లాకింగ్ ఉంది యా శేఖర్ కమలా ఎస్ 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 శేఖర్ శేఖర్ కమల అర్థం కాలేదు ఓవెల్ ఫేస్కి నేను చెప్తున్నాను కదా సైడ్ పార్టీషన్ సైడ్ పార్టిషన్ అంటే కొంచెం సైడ్ పార్టీషన్ కూడా గూగుల్లో వస్తుంది నీకు నీకు అర్థమవుతుంది ఇది కొద్దిగా స్టాకింగ్ స్టాకింగ్ కూడా తేడా కొట్టింది అండ్ దీన్ని నేను కఫ్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్స్ ఈ రెండు పాయింట్స్కి నీకు టూ మార్క్స్ కట్ చేస్తున్నా అండ్ ఐ హ్యావ్ టు గివ్ యూ అన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ దిస్ అవుట్ ఫిట్ డిజర్వ్స్ ఎన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ బ్రో షూ షూ షూస్ లేవు టైం కంట నువ్వు భలే రాసావు నువ్వు మంచిగా ఫోటో పెట్టి ఫోటో ఫోటో పెట్టేశాడు అండ్ దెన్ హీరో షూస్ లేవు టైంకి బట్ దట్స్ వెరీ స్వీట్ యాక్చువల్లీ స్వీట్ ఆఫ్ యూ టు రైట్ నాకు ఎందుకో నీకు రేటింగ్ ఇద్దాం అనిపిస్తుంది ఐ వాంట్ టు రేట్ యూ రేట్ యువర్ అవుట్ ఫిట్ సారీ ఇది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే బెటర్గా ఉండేది ఐఎమ్ గోడ గివ్ దిస్ ఎన్ ఎయిట్ మ్యాన్ ఇంకా కొంచెం పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి దట్స్ ద ఓన్లీ థింగ్ యా ఐమ్ కూడా నువ్వు ఐ డోంట్ నో ఇది ప్రతిసారి నేను చేయను అందరి ఇట రాసి పంపద్దు ఓహ్ వాట్ ఈస్ దట్ క్యాంగరు వాట్ వాట్ ఈస్ దిస్ మ్యాన్ వాట్ ఈస్ దాని చెప్పండి నాకు ఎవరైనా బట్ yellow షర్ట్ అండ్ దెన్ బ్లూ ప్యాంట్ అండ్ దెన్ డిస్కో కలర్ షర్ట్ ఇంకా బెటర్ ఫిట్ ఉండొచ్చు ఆ

చెక్ అవుట్ దట్ పేజ్ దట్ ఈజ్ రన్నింగ్ మై బాయ్ రిత్విక్ ప్లీజ్ రివ్యూ దిస్ ఓకే ఫైన్ ఇది కొద్దిగా పెద్దగా ఉంది దిస్ థింగ్ మరి నేనుంటా నేనుంటా డోంట్ వరీ ఆ మీ గోల్స్ నేనుంటా అందరి చేస్తాను నేను కామ్రేడ్స్ అండ్ కౌశిక్ నేనున్నా నేనున్నాను నేను విన్నాను సో దిస్ మనోడు మన మనో మనోడు ఇంక తిట్టుకుంటూ ఉంటాడు ఇంకేంటి ఇవ్వట్లేదు ఫిట్ నాకు కాంబినేషన్ అదిరిపోయింది కాంబినేషన్ అదిరిపోయింది అండ్ హెయిర్ స్టైల్ కూడా అదిరింది సూపర్ హెయిర్ స్టైల్ సూపర్ కాంబినేషన్ బట్ ఫిట్ అగైన్ ఫిట్ దగ్గర లైట్గా తేడా కొట్టింది విచ్ ఇస్ వెర్ ఐమ్ గివింగ్ యూ ఎయిట్ పాయింట్ ఫైవ్ చాలామందికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తాను నేను ఆల్మోస్ట్ మిస్ అవుతుంటారు చాలామంది నా స్మైల్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ఫా టీవీ బ్రో ప్లీజ్ ప్లీజ్ రివ్యూ చేసిపిక్ యాక్చువల్లీ లెట్ మీ రివ్యూ చేసిపిక్ మన్నోడు లోపల వేసిన కలర్ బ్లాకింగ్ ఈజ్ వెరీ గుడ్ బట్ నువ్వు కొంచెం బ్రాడ్ ఉన్నావు కాబట్టి కలర్ బ్లాకింగ్ అవాయిడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అండ్ ఆల్సో బెటర్ షూస్ అండ్ బెటర్ స్టాకింగ్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ బట్ ఐ లవ్ దిస్ డెనిమ్ దిస్ లెదర్ జాకెట్ మ్యాన్ సూపర్ లెదర్ జాకెట్ ఈ లెదర్ జాకెట్ వల్ల నీకు ఒక వన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఎక్కువచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ గోకుల్ ఫర్ ద సూపర్ చాట్ సో ఐ థింక్ రిఫ్రెష్ చేస్తా అమ్మీకు రిఫ్రెష్ చేస్తాను ఆగండి నా మీద దండయాత్ర చేసేలా ఉన్నారుగా మీరు అంతా కలిసి రిఫ్రెష్ చేస్తాను ఆగండి నిన్న ఫోటో పెట్టా ఇంకే రివ్యూ చేయాలి ప్రశాంత్ 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 ఐఎమ్ డూయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మాక్సిమం ట్రై చేస్తాను నేను బేవకూఫ్లో స్టఫ్ బాగుందా బేవకూఫ్లో చూద్దామా చెప్పండి బేవకూఫ్ అని ఎక్కువ దాన్ని ఏమంటారు స్పామ్ చేస్తే నేను బేవకూఫ్లో చూస్తా బేవకూఫ్ చూద్దామా వద్దా ఏ హే అచ్చా హే ఏ బహుత్ అచ్చా హే ఓకే వాట్ ఐమ్ గివ్ సూతిగా చుట్టి లేకుండా ఈజ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ రేట్ రేట్ అన్నట్టుంది చూడగానే రేట్ 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 ఐఎమ్ జస్ట్ కెడింగ్ బట్ ఐ లవ్ దిస్ అవుట్ ఫిట్ మనోడు బాగానే మ్యాచ్ చేశాడు బట్ ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ అయింది దానివల్ల ఒక టూ మార్క్స్ కట్ చేయాల్సి ఉంటుంది జస్ట్ డిస్క్రైబ్ ఇట్ హూస్ మై ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ మై ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ ఇస్ దిస్ పర్సన్ కాల్ డేవిడ్ బెక్కమ్ డేవిడ్ బెక్కమ్ తెలిసిన బ్యాచ్ ఉంటే డేవిడ్ బెక్కమ్ ఓపీ ఇన్ ద చాట్ రేట్ మీ నాలుగు మీసావు బాగా వేసావు నాకు అన్సైకిల్ డెనిమ్ జా అప్ సైకిల్ బేవకూఫ్ 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 ఒకటే చేస్తున్నాడు దుర్గా ప్రసాద్ బేవకూఫ్ అన్నాడు హూజ్ మియర్ రివ్యూ రౌడీ అన్సైకిల్ జస్ట్ డిస్క్రైబ్ ఇట్ ఏ నన్ను కాదు నన్ను ఇప్పుడు నేను ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వాలి మీకు అది ఇంకో ఒక ఒక ఈ మంత్లో పెద్ద అనౌన్స్మెంట్ ఉంది మెయిన్ స్ట్రీమ్ హాల్తో ఇంకా నేను చెప్పలేను బట్ మీరు అర్థం చేసుకోండి నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి నేను దాని గురించి ఏమైనా మాట్లాడినా కాంట్రవర్షియల్ ఆగితే మీరు ఎంజాయ్ చేద్దామని అంతే కదా దట్స్ వాట్ యుర్ ఎంజాయింగ్ అదా క్యారే బట్ దర్ ఇస్ అ లాట్ కమింగ్ ఇన్ దిస్ మంత్ ఎవరైనా చేయకపోయి ఉంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ మారో ఫస్ట్ సబ్స్క్రైబ్ మారో మీరు సబ్స్క్రైబ్ కొట్టండి 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 ఐ వాంట్ టు గివ్ సూపర్ షెట్ బట్ అన్ఫార్చునేట్లీ నాట్ అవైలబుల్ డోంట్ వరీ మీకు ఐఎమ్ దేర్ బేవ్క ఎక్కువ వస్తుంది బేవకఫ్ చూద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్లో బేవ్కఫ్ చూద్దాం ఇక్కడ ఉండండి దిస్ ఐ డోంట్ వాంట్ అర్ రెడ్ బికాస్ దిస్ ఫోర్ స్ట్రైప్స్ అమిగో నన్ను అర్థం చేసుకో ప్లీజ్ బట్ నీ అవుట్ఫిట్ బాగుంది నీ జాగర్ ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది ఎందుకంటే నేను చాలామంది ఫోర్ అవుట్ ఫోర్ స్ట్రైప్స్ ఉన్నప్పుడు చేయలేదు మలేషియాలో ఉన్నావు నువ్వు డోంట్ వరీ అమీ గో డోంట్ వరీ యువర్ లవ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ యువర్ లవ్ ఈజ్ ఆల్ దట్ ఐ వాంట్ వీ హ్యావ్ పీపుల్ వాచింగ్ ఫ్రమ్ మలేషియా గోస్ మనం మన మన ఫ్యామిలీ గట్టిగా గ్రో అవుతుంది జెస్టీ క్లోజ్ వీ హ్యావ్ అ హార్ వర్టికల్ ఇన్క్లైన్ షర్ట్ అండ్ అైస్ ప్యాంట్ అండ్ ఒక మంచి అండ్ ఒక దాన్ని ఏమంటారు అండ్ ఒక మంచి షూ బట్ మనోడు బక్కగా ఉన్నాడు కాబట్టి నేను నీకు ఏజుడ్ కలిపి ఇవ్వట్లేదు ఎందుకంటే బక్కగా ఉన్నప్పుడు హారిసాంటల్ వేయాలంటే వర్టికల్ వేయకూడదు కీప్ ఇన్ మైండ్ కప్ ఇన్ మైండ్ కీప్ ఇన్ మైండ్ కీప్ ఇన్ మైండ్ కీప్ ఇన్ మైండ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ కీప్ ఇన్ మైండ్ కీప్ట్ ఇన్ మైండ్ సైకో సయ అమిగో నేను మా డాడ్ అండ్ మై బ్రో పిక్ అప్లోడెడ్ ఎక్కడ నేను రిఫ్రెష్ కొడతా ఇప్పుడు ఇంకా టెన్ మినిట్స్లో బేవకూఫ్కి వెళ్ళి బేవకూఫ్లో కాసేపు స్మాష్ మార్కే వాపస్ అయ్యింది ఆర్ రిఫ్రెష్ కరెండి రిసెంట్ ట్వంటీ టూ మినిట్స్ ఎగో జనాలు పంపించిన చూడాలి కదా మనం బేసిక్గా అది కూడా చేయాలి కదా ఇప్పుడు ట్వంటీ టూ మినిట్స్ బ్యాక్ పంపించిన పరిస్థితి ఏంటి నేను చూడకపోతే పార్షాలిటీ ఎవరికి చేస్తానండి కౌశిక్ 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 నో దట్స్ ఎ రాంగ్ థింగ్ టు టెల్ అమ్మా తప్పు అది చాలా తప్పు సో యా నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఒకటే మనోటి వేసిన షర్ట్ బాగుంది ప్యాంట్ బాగుంది షూ ఎస్ ఇట్ లుక్స్ గుడ్ యాక్చువల్లీ బాగుందమ్మా బాగా నచ్చిందమ్మా నాకు వెరీ 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 గుడ్ వెరీ గుడ్ వెరీ 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 గుడ్ వెరీ గుడ్ ఐ థింక్ దిస్ గోస్ ఫర్ ఎన్ ఏజుడ్ కల్ట్ చాలాసేపు తర్వాత మళ్ళీ ఒక ఏజుడ్ కల్ట్తో కొత్తగా ఒక పర్సన్ కాల్ డైమండ్ వన్ నైన్ టూ వన్ సైకోసయ అవుట్ఫిట్ ఆ సైకోసాలో ఏం అవుట్ఫిట్ ఆల్ బ్లాక్ అవుట్ఫిట్ అది ఓకే లెటస్ డూ ఇట్ బట్ అది నువ్వు స్పామ్ చేస్తున్నావు ఫస్ట్ బేవక్ ఆఫ్ ఎక్కువ స్పామ్ అవుతుంది బేవక్ ఆఫ్ చూద్దాం ఫస్ట్ రిఫ్రెష్ బేవక్ ఆఫ్ తర్వాతే అమ్మా వెయిట్ ఫర్ సమ్ టైమ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ నేను ఉన్నా కదా నేను మీతోనే చీల్ కొడుతున్నాను కదా సో షర్ట్ ఈస్ గుడ్ ప్యాంట్ ఈస్ గుడ్ షూ ఈజ్ నాట్ సో గ్రేట్ బెల్ట్ ఈజ్ నాట్ సో గ్రేట్ సో రెండు బాగున్నాయి రెండు బాగాలేదు ఐ థింక్ ఎ ఎయిట్ ఫర్ దిస్ అవుట్ ఫిట్ ఈజ్ అ గుడ్ అవుట్ ఫిట్ హౌ టు పోస్ట్ పైన ప్రింట్ కామెంట్లో ఉండే లింక్ లింక్ మీద లింక్ దబాకే పిక్ దిఖావ్ జస్ట్ లింక్ లింక్లోకి వెళ్ళి మనం జాయింట్ బటన్ కొట్టాలి జాయింట్ బటన్ కొట్టిందా దిస్ ఎ ఎయిట్ జాయిన్ బటన్ కొట్టిన తర్వాత జస్ట్ ఫేస్బుక్లో ఎట్లా అప్లోడ్ చేస్తారు అట్లానే కౌశిక్ ఎవరికి ఎవరికి పార్సల్ చేస్తానని చెప్పు నేను ఎవరిని ఎవరితో కంపేర్ చేయట్లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు అందరూ మిమ్మల్ని మీరేసిన ఒక ఫిట్లు మీతోనే చెప్తున్నా మీరు ఇంకా బెటర్ వచ్చి చెప్తున్నాను కానీ ఒకటికి ఎయిట్ ఇచ్చి ఒకటి నైన్ ఇస్తే వీడు వాడికన్నా బెటర్ కాదు కీప్ దట్ ఇన్ మైండ్ క్యారే పార్షియాలిటీకి అసలు స్కోపే లేదు ఇక్కడ మనంతా చాలా ఫ్రెండ్ దాన్ని ఏమంటారు చాలా హెల్దీ ఇది ఇది దిస్ నాట్ ఎ కాంపిటీషన్ దిస్ పిక్ వాస్ ఎట్ ద హిమాచల్ ప్రదేశ్ రేట్ ది స్పిక్ ఆ మీకు యాక్చువల్లీ లొకేషన్ అదిరిపోయింది లొకేషన్ అలా ఇలా లేదు లొకేషన్ మే దమ్ హే వెన్ యూస్ టు చిల్ విత్ ఏజుడ్ వెల్ ప్లేయింగ్ గేమి రిత్విక్ త్వర దాన్ని ఏమంటారు పోల్ పెడదాం పెడదామనుకుంటున్నాను రేపు ఒకటి సెవెన్ పిఎం ఆర్ లెవెన్ పిఎం మీరు ఎంటర్ టైమింగ్స్ని షార్ట్ షార్ట్ లిస్ట్ చేశాను గేమింగ్కి వాట్ ఎవర్ టైం ఎవ్రీ నాట్ ఎవ్రీ డే బట్ వీక్లీ త్రైస్ మండే వెడ్నెస్డే ఫ్రైడే లోపలి ఇది బాగుంది అండ్ దెన్ బ్లాక్ కలర్ బాగుంది అండ్ దెన్ ఈ లోగో కూడా బాగుంది రే కౌశిక్ పార్సాలిటీ చేస్తాను అనుకుంటే మరి నేను ఇంకేం చెప్పలేను నువ్వు అట్లా దాన్ని స్పామ్ చేస్తా కూర్చుంటే వాట్ ఇస్ దిస్ మ్యాన్ వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ వాట్ ఇస్ నాకు వేరే వాళ్ళు ప్లాట్స్ చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పు ఆల్ ద సడన్ బట్ ఐ లైక్ ది షూ కొద్దిగా ఇది ఎక్కువైంది దాన్ని ఏమంటారు స్టాకింగ్ ఎక్కువైంది షో మీ బెస్ట్ వైట్ స్నీకర్స్ చూద్దాం ఈ కాసేపట్లో షాపింగ్కి వెళ్తాం కదా చూపిస్తాను నీకు ఫైవ్ మినిట్స్లో వెళ్తున్నాం ఐ థింక్ దిస్ డిజర్వ్స్ ది డిజర్వ్స్ ఎన్ ఎయిట్ ఫర్ ది ఎఫర్ట్ బట్ ఇంకా ఇంకా చాలా బెటర్ వచ్చు ఈ అవుట్ఫిట్ ఎనీ చేంజెస్ నాని ఎస్ 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 దెర్ ఆర్ చేంజెస్ అమ్మా నాని నంబర్ ఇవ్వలేను కానీ బికాస్ ఆఫ్ ద షూ అజయ్ నీకు రేటింగ్ ఇవ్వలేదా నేను అజయ్ యా ఇట్స్ మై నేమ్ అజయ్ వాళ్ళని అన్నావు కదా నేను కొన్ని కొన్ని బై మిస్టేక్ వెళ్ళిపోతుంటాయి డోంట్ వరీ అబౌట్ ఇట్ ద సౌల్డ్ స్టోర్ ఏది ఏం ఏం చూద్దాం స్పాంప్ చేయండి ఇంకో ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఈ షర్ట్ కొద్దిగా లూజ్ అయింది ఆ లూజ్ అండ్ షర్ట్ని మనం కొంచెం స్ట్రక్చర్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ ఆల్సో ద ప్యాంట్ ప్యాంట్ బ్లాక్ ఈ ఈ రెండు బ్లాక్ ఎప్పుడు మనం డార్కర్ కలర్స్ మీద వేయాలి మనోడ్ లైటర్ కలర్ మీద వేసాడు ఈ రెండు దీస్ టూ ఆర్ ద సజెషన్స్ అట్ ఐఎమ్ గివింగ్ యూ అమ్మ గుర్తుపెట్టేసుకోను మైండ్లో మైండ్లో గుర్తుపెట్టేసుకోవడం కాదు మైండ్లో పెట్టేసుకో ఫ్రేట్ దిస్ అవుట్ ఫిట్ నాకు ఏం కనబడుతుంది ఈ అవుట్ ఫిట్లో జూమ్ కూడా చేయలేం దిస్ ఇస్ మోర్ లైక్ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ బట్ స్టాకింగ్ ఉంది అండ్ దెన్ షూస్ వరకు రెండు 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 ఇష్యూస్ నాకు కనబడ్డాయి కాబట్టి అరవింద్ పెడదాం పెడదాం నేను అందుకే నేను ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి రిఫ్రెష్ కొడతా ఎవ్రీ ఫైవ్ మినిట్స్ రిఫ్రెష్ చేస్తే ఓకే నువ్వు చెప్పిన దానికి అర్థం ఉంది ఎంతమంది పంపిస్తున్నావు నువ్వు చూసావు కదా కొద్దిగానే అర్థం చేసుకోవాలి అరవింద్ నువ్వు ఎమర్జెన్సీ బిస్కుట్ ఫోర్ మినిట్స్ ఎగో దీనికి ఐ కెన్ గివిట్ ఎన్ ఎయిట్ దిస్ డిజర్వ్స్ ఎ ఎయిట్ ఓకే ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ లెటర్ సీ దిస్ పర్టిక్యులర్ బ్రో స్టాకింగ్ ఆల్ట్రేషన్స్ గురించి ఒక వీడియో చేయవా చేస్తా చేస్తా స్టాకింగ్ ఆల్టరేషన్ మీద నేను డెఫినెట్గా చేస్తాను నేను అది చాలా ఇంపార్టెంట్ ప్రెసింగ్ ఇష్యూ అది దాని మీద చేయాల్సిందే సో ఇది చూడేది ఇది కొద్దిగా ప్యాంట్ బాగుంది షూ కొద్దిగా తేడా కొట్టింది అండ్ ఆల్సో షర్ట్ మీద మనం ఇంత పెద్ద లోగో పెట్టకూడదు మీకు ఇప్పుడు నువ్వు మైండ్లో అది ప్రశాంత్ ఒకసారి మళ్ళీ చేయవా నువ్వు ఎందుకంటే జస్ట్ రేట్ ఇట్ అగైన్ ఇంకా హాస్పిటల్లో రిఫ్రెష్ కొడతాను నేను డూ ఇట్ ఇన్ బిఫోర్ దట్ బికాస్ ఐ కాంట్ గో టూ వీక్స్ బ్యాక్ ఇప్పుడు ఐ గో లవ్ యూ రేట్ మీ ప్లీజ్ ఎస్ ఐ విల్ ఐ విల్ రేట్ యూ ఐ విల్ రేట్ యూ ఐ విల్ రేట్ యూ ఐ విల్ రేట్ యూ సో దీంట్లో ఐ టెల్ యూ ద ప్రా ద ఐ టెల్ యూ వాట్ ఐ లైక్ దిన్ దిస్ ఫిట్ అదిరిపోయింది ఫిట్ చుమ్మా ఫిట్ అండ్ ఐ థింక్ ఐ లైక్ ది హెయిర్ స్టైల్ ఆల్సో అండ్ ఐ లవ్ ద ఇట్ స్టాప్ అండ్ ఐ లైక్ దిస్ స్నీకర్ ఐ థింక్ దీనికి మాటలు లేవమ్మా దీనికి ఏ జోడు కలెక్ట్ పడాల్సిందే అమ్మా లింక్లో ఎట్లా పెట్టాలి పిక్ పెడదాం 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 ఇంకో త్రీ మినిట్స్ లోపల షాపింగ్ చేస్తే రిఫ్రెష్ కొడుతున్నాను పిక్స్ పెట్టేవాడు అంటే టపట్ 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 పెట్టండి లెట్ అస్ రిఫ్రెష్ అగైన్ ఏజుడ్ కల్ట్ కదా ఇది ఏజుడ్ కల్ట్ ఎస్ రౌడీ క్లబ్ రౌడీ క్లబ్ అవుట్ ఫిట్ ఇది బాగుంది మన టర్క్వాయిస్ అంటారు దీని కలర్ని వెరీ గుడ్ కలర్ దిస్ ఇస్ టర్క్వాయిస్ కలర్ ఇస్ అ గుడ్ అవుట్ ఫిట్ అండ్ దెన్ దెర్ ఇస్ దెర్ ఇస్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ కలర్ బ్లాకింగ్ దట్స్ హ్యాపెనింగ్ సో ఐ బిలీవ్ ఇట్స్ అ గుడ్ అవుట్ ఫిట్ బట్ నాకు ప్యాంట్ కనపట్టలేదు కాబట్టి రేటింగ్ చేయలేనమ్మా ఐ కెనాట్ రేట్ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హాయ్ మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎడిట్ ఫుల్ ఫోటో వాజ్ నాట్ క్యాప్చర్డ్ బట్ ఐ ఓర్ బ్లాక్ ఫార్మల్ షూస్ డౌన్ ఆల్రైట్ ఆ లెక్కను చూసుకున్నా షర్ట్ బాగుంది ప్యాంట్ బాగుంది అండ్ దెన్ దాన్ని ఏమంటారు పాప్ ఆఫ్ కలర్ ఉండాలి కానీ ఎక్స్ట్రీమ్లీ హెవీ పాప్ ఆఫ్ కలర్ ఉండకూడదు ఇట్లాగా యూ కెన్ యూ కెడ్ హ్యావ్ ఓన్ అ బర్గాండీ కలర్ బ్లేజర్ అండ్ ఈ పాప్ ఆఫ్ కలర్ని నువ్వు వేరే యాంగిల్లో పెట్టుసింది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎ నైజ్ బ్రేస్లెట్ లైక్ దిస్ దీంట్లో దీంట్లో ఒక పాప్ ఆఫ్ కలర్ ఉంది అట్లాంటి పాప్ ఆఫ్ కలర్ ఏదైనా ఉంటే ఇంకా బెటర్గా ఉండేది బట్ యా దీనికి దేని అందుకే ఐమ్ ఐఎమ్ గివింగ్ ఇట్ సే ఎన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సూపర్ షాట్ మ్యాన్ సత్యనారాయణ యా ఇంకో టూ మినిట్స్ చెప్పండి ఎక్కడ రెండు పాయింట్స్ చెప్పాలి ఒకటి ఎక్కడ మనం అవుట్ఫిట్ చూద్దాం ఏ ఏ దీంట్లో చూద్దాం అండ్ ఆల్సో పిక్ ప్యాటర్న్ వాళ్ళు రిఫ్రెష్ కూడా కొట్టాలి सेफ टूडेस्टड बै सेफे हाँफिट मे दम हे औविट चला बहुत शू को चाल बहुत पैंट पैंट ऐक् फोलो गिव दिस आलो फुल मार्क्स ऐक्चुअली या एव्री थिंग इज शूट मैन दिस् डिजर्व एन एजुट कल्टे కాంబినేషన్ బాగుంది బ్యాక్ ప్యాక్ కూడా చాలా బాగుంది నేను చాలా జనరల్గా చెప్తుంటా బ్యాక్ ప్యాక్స్ మీరు మంచిగా వెయ్యాలని చెప్పి బ్యాక్ ప్యాక్ కూడా చాలా సైకోసయ చూసి దానికి ఒక మంచి సైకోస ఔట్ఫిట్ని డీకోడ్ చేద్దాము మనం సైజ్ సెలెక్షన్ కూడా చేద్దాం అని చెప్తాం కౌశిక్ కౌశిక్ చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి కదా యాక్చువల్లీ లెటెస్ డీకోడ్ అ స్టైలా ఎవరిదైనా స్టైల్ డీకోడ్ చేద్దాం అనవంటి చెప్పినట్టు ధీరాజ్ 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 సవర్ యువర్ మెసేజ్ ఎవరిది స్టైల్ డీకోడ్ చేద్దామని చెప్పండి ఏ హీరో చేద్దామో వీల్ ట్రై అండ్ డీకోడ్ పర్టికులర్ హీరోస్ స్టైల్ డీకోడ్ కాదు దాన్ని ఏమంటారు ఆ హీరో వేసిన అవుట్ఫిట్ని వీల్ ట్రై అండ్ ఫైండ్ ఇట్ సంథింగ్ సిమిలర్ సైకోసే చేద్దామా సైకోసయ అంటే సైకోసయ సైకోస అని కొట్టండి అండ్ ఆల్సో సౌల్డ్ స్టోర్ అని కొడుతున్నారు సౌల్డ్ స్టోర్ కన్నా సైకోసయ అవుట్ఫిట్ బెటర్ అనిపిస్తుంది మీరేమంటారు ఆ ఎనీ సజెషన్స్ ఫర్ దిస్ థ్యాంక్ యూ ఫర్ ద లాస్ట్ పిక్చర్ శాండిల్స్ చేస్తే శాండిల్స్ మార్చాలి దట్ ఈస్ ఓన్లీ సజెషన్ సో యో వీ హ్యావ్ హిట్ ద టెన్ థర్టీ మార్క్స్ సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వీ విల్ గెట్ ఇన్ టు అసలు సైకోస్ సయ్యాలో ప్రభాస్ ఏమన్నాడు చూద్దాం ప్రభాస్ ఏం చేశాడు ప్రభాస్ వాట్ అవుట్ ఫిట్ హోర్ లెటెస్ సజెస్ట్ మీ గుడ్ బ్లేజర్ సో ఇట్స్ మోర్ లైక్ Black and black and black. I think white sneakers they said. black, 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 white. Good combination. Crazy combination. But we'll see if we can get something like this. Idi the name under this is not a shirt. This is more like a waistcoat. More like a waistcoat. Waistcoat gani, half hand cardigan gani, and then black pant. We'll try and figure this out. విల్ ట్రై అండ్ ఫిగర్ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ అవుట్ బట్ బే బేవ్కూ కూడా వెళ్దాం బేవకూఫ్ స్టాయిల్స్ అవుట్ సో బట్ రైట్ నా విల్ ట్రై అండ్ ఫిగర్ దిస్ అవుట్ ఈ పర్టిక్యులర్ ప్రభాస్ వేసిన ప్రభాస్ దీంట్లో వేసిన అవుట్ ఫిట్ని వి విల్ బ్రేక్ ఇట్ డౌన్ ఫస్ట్ సింపుల్ బ్లాక్ టీషర్ట్ చూద్దాం ఏంద్రే ఇది బ్లాక్ టీ షర్ట్ అని కొట్టాం కదరా మంది ఫ్యామిలీ కంటెంటర్ అరే బ్లాక్ టీషర్ట్ మెన్ ఇక్కడ బ్లాక్ అని కొడదాం బ్లాక్ అండ్ దెన్ రోడ్స్టా రోడ్దే ఉంది టూ నైంటీ నైన్ రూపీస్కి క్యాబ్ వెళ్తే అమిగోస్ అమిగో ఇందాక సైజ్ సెలెక్షన్ చెప్తాను అన్నా చెప్తా చెప్తా కౌశిక్ 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 వెయిట్ గుర్చే ఒకసారి ఇది పెట్టేద్దాం ఫస్ట్ మనం నోట్స్లో సో ఇది అవుట్ఫిట్ ఇది పిహెచ్ వైఎస్ఈస్ సిఓఎస్ఏఐ వైవై అవుట్ఫిట్ టీషర్ట్ బ్లాక్ బ్లాక్ టీషర్ట్ నౌ ఇప్పుడు అసలైన కష్టమైంది ఇప్పుడు మనం సెలెక్ట్ చేయాలి అదేంటంటే బ్లాక్ వేస్ట్ కోట్ కానీ మనం బ్లాక్ వేస్ట్ కోట్కి వెళ్దాం బ్లాక్ అసలు కార్డిగన్ అని కొడదాం కార్డిగన్ మెన్ సో సీ ద సిమిలర్ థింగ్ ఇస్ ద హాఫ్ హ్యాండ్స్ ఉండదు ఆటికల్లో మేజర్గా మనం వేస్ట్ కోట్కి వెళ్ళాలి ఒకవేళ సైకోసయ లిక్ లుక్ కావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ దాన్ని ఏమంటారు పిహెచ్వై ఎస్ఈ సయ్యా చే సైకో సైకోసయ్యా అని ఏంట్రా రే రే మైండ్ ఎక్కడ పెట్టారా నువ్వు వేస్ట్ కోట్ వేస్ట్ కోట్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నా టిప్స్ కన్సిస్టెన్సీ అండ్ పర్సివరెన్స్ ఈ రెండు ఉంటే చాలు నెగ్గొచ్చు బ్లాక్ 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 డుల్కర్ సల్మాన్ కూడా చేద్దాం సో ఇది చూసారా ఇది మీకు ఈ ఇలా కనబడ ఓ వెయిట్ 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 ఇది కాదు దాన్ని ఏమంటారు మనకు స్ట్రెయిట్ వచ్చి రావాలి ఇది చూసారా ఈ అవుట్ ఇలా కనబడుతుంది కానీ బ్లాక్ మీద వేస్తే మీకు ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది యుయర్ రివ్యూయింగ్ ద సమ్ పీపుల్ హూ ఆర్ షూస్ లెస్ పీపుల్ దిస్ ఇస్ పార్షియాలిటీ ఎవరికి చేశాను నేను అలా రివ్యూ కౌశిక్ నీకు ఇష్ట ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోను నాకు ఐ డోంట్ ఐ డోంట్ రియల్ నువ్వు పార్షియా అనిపిస్తే వెళ్ళిపో నువ్వు సీరియస్ చెప్తున్నా బికాస్ అట్లా స్పామ్ చేయడం కరెక్ట్ కాదు బికాస్ ఐ నో ఎవ్రీవన్ నో హియర్ దట్ ఐ ఫేర్ వేస్ట్ కోట్ వేస్ట్ కోట్ వేస్ట్ కోట్ కూడా దొరికేసింది బేసిక్గా బ్లాక్ టీషర్ట్ మీద దిస్ థింగ్ విల్ లుక్ గుడ్ ఇది సెట్ అయిపోద్ది అండ్ దెన్ ఒక నైస్ బ్లాక్ జీన్స్ అంతే బీఎల్ఏసికే జేఈఏఎన్ఎస్ మెన్ సైకోసేయా హీరోయిన్ ఉంటే ప్రభాస్ లార్ అడే యూ ఫర్గా బేవకూఫ్ కూడా వెళ్తున్నావు బేవకూఫ్ కూడా వెళ్తున్నావు ఈ అవుట్ఫిట్ అయిపోగానే బేవకూఫే హీరో నా వాడి దగ్గర నైస్ బ్లాక్ ప్యాంట్ ఉంది సో మూడోది కూడా సెట్ మూడో మూడో మూడోది కూడా సెట్ వెయిట్ బిఎల్ఎస్ఈకే ఏబి సెట్ ఆర్ ఇస్ నైస్ వైట్ స్నీక్స్ వైట్ స్నీక్స్ ప్రభాస్ అందులో వైట్ స్నీక్స్ వేసాడు నాకు బాగా గుర్తుంది సో లెటెస్ట్ చెక్ ద వైట్ స్నీక్స్ బేబీ దీంట్లో మంచిగా సెట్ అయ్యేది వైట్ స్నీకర్స్ వైట్ స్నీక్స్ మే

కొంచెం ఆఫ్ వైట్ వైబ్ వస్తుంది కదా బ్లैक అండ్ బ్లैक అండ్ బ్లैक కాబట్టి మరీ కాంట్రాస్ట్ లా మరీ వైట్ షైన్ అవ్వకూడదు కొంచెం ఈ ఆఫ్ వైట్ జోన్ లో ఉండాలి వైట్ దెన్ ఇట్ ఇస్ అ సెటప్ ఏహే సెట్ ఏబి సెట్ ہوا۔ సో ఒక బ్లాక్ టీ షర్ట్ వెయిట్ లెట్స్ చెక్ ది బ్లాక్ టీ వెయిట్ లెట్స్ చెక్ ది బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ టీ షర్ట్ సర్ అ బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ టీ షర్ట్ అండ్ దెన్ దిస్ వైట్ దిస్ వైట్ దిస్ 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 ఇది అది సరే బేసిక్ ఇది దిస్ వేస్ట్ కోట్ అండ్ దెన్ బ్లాక్ జీన్స్ దిస్ బ్లాక్ జీన్స్ దిస్ బ్లాక్ జీన్స్ అండ్ ఈ వైట్ స్నిక్స్ సెట్ అమ్మా అంత సెట్ సేమ్ బ్లాక్ జీన్స్ అయి బేసిక్గా మింతవరకు చేంజ్ అవుతుంటాయి మనం ఏం చేయలేం దానికి

సో యా జీన్స్ నేను ఫిట్ ఎట్లా చూస్ చేసుకోవాలన్నాను కదా చూడు ఇక్కడ మిడ్ రైస్ అని ఉంది కదా సి ఫర్ ఆల్ ద పీపుల్ హూ వాంట్స్ టు సెలెక్ట్ ఎ గుడ్ జీన్స్ మిడ్ రైస్ ఎస్ ద ఆప్షన్ లో రైస్కి వెళ్ళకండి మిడ్ రైస్ హై రైస్ కూడా వద్దు మిడ్ రైస్కి వెళ్ళిపోయి మీరు క్రాప్ ఇక్కడ క్రాప్డర్ ఉంది కానీ యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ఎ క్రాప్ జీన్స్ యూ కెన్ జనరల్లీ గో ఫర్ ఎ స్లిమ్ ఫిట్ జీన్స్ ఇఫ్ యూ మనం ఒకవేళ మీడియం నుంచి కొంచెం చబ్బీ ఉంటే స్కిన్నీ ఉంటే స్కిన్నీ ఫిట్ జీన్స్ వన్స్ మనకు అది వచ్చేసిన తర్వాత అలా టైలర్ దగ్గర తీసుకెళ్ళి అలా ఆల్టర్ చేపియాలి అంతే వెరీ 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 సింపుల్ అమ్మ అండ్ ఒకసారి బేవకూఫ్ మీద కూడా లుక్ మారింగే నేను ఇప్పుడు దాకా అయితే చూడలే ఫస్ట్ టైం చూస్తున్నా బేవకూఫ్లో జెన్యున్గా ఏదైనా బాగుందా చూద్దాం ఫస్ట్ బేవకూఫ్ డాట్ కామ్ బేవ 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 కూఫ్ డాట్ కామ్ నో బ్లాక్ బ్లాగ్ ద నోటిఫికేషన్స్ ఏం చూద్దాం ఇందులో బేసిక్గా లెటెస్ట్ సి హుడీస్ ఏమైనా హుడీస్ మంచిగా ఉన్నాయని యాక్చువల్లీ గుడ్ స్టఫ్ ఇస్ దేర్ యాక్చువల్లీ ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తాం మీకు క్యాంపస్ సూత్రం అనేది మంచి బ్రాండే నాకు తెలుసా బ్రాండ్ బట్ లెట్ మీ సెలెక్ట్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకోసం సో దట్ జనరల్ హుడీ కాకుండా మీకు కొంచెం ఒక వెరైటీ హుడీ వేసినట్టు ఉంటుంది చెక్ దిస్ కలర్ అవుట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి దిస్ ఇస్ కాల్డ్ సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ అనేది అందరికీ మంచిది దాన్ని ఏమంటారు బేవకూఫ్ సెలెక్షన్ వేస్తాను ఇక్కడ మై మై పర్సనల్ బే బేవకూఫ్ కలెక్షన్ రాస్తాను మై మై పర్సనల్ బేవకూఫ్ కలెక్షన్ నా కండిషనర్ లింక్ పెట్టాలా ఐ విల్ డూ ఇట్ నా నేను దాన్ని ఏమంటారు గ్రూమింగ్ లైవ్లో ఆల్రెడీ పెట్టినట్టున్నాను నేను ब्लैक जीन्स ब्लैक टी शर्ट बर्गनी डबल पॉकेट शर्ट चेल्सी, बूट्स माय पर्सनल कलेक्शन हु फर्स्ट हुडी 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 मेन। फर्स्ट मेन मारेंगे उसके बाद जो हम करेंगे उसको क्या कहते हैं मालूम मालूम क्या कहते हैं जॉगर्स कहते हैं उसको ఫస్ట్ జాగర్స్కి వెళ్దాం నెక్స్ట్ మెన్ జాగర్స్ జాగర్స్ మెన్ జాగర్స్ బికాస్ నేను మీకు ఒక మంచి దాన్ని ఏమంటారు అథ్లీజర్ అవుట్ఫిట్ ఇస్తా ఈ దీంట్లో ఐ డోంట్ వాంట్ గో ఎక్స్ట్రీమ్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ బట్ కొద్దిగైనా మనకు కొద్దిగా స్పైస్ ఉండాలి ఆ స్పైసీ స్పైసీ జాగర్స్ ఎక్కడ ఉందా ఏడ ఉందా అని చూస్తున్నా ఐ వుడ్ గో ఫార్ సిమెంట్ మీద బాగోదు సిమెంట్ మీద అది బాగోదు సిమెంట్ మీద బాగుండేది ఏంటో తెలుసా సీ గ్రీన్ పేస్టల్ బీచ్ నో నాట్ పేస్టల్ బీచ్ లెటెస్గా ఫస్ట్లో నాకు నచ్చింది ఒకటి ఉంది మీకు షార్ట్ గైస్ కోసం షార్ట్ గైస్ కోసం ఏంటి బ్లేజర్ బ్లేజర్ కూడా చూద్దాం ఆగు బ్లేజర్ కాసేపాయకు చూద్దాం లైట్ గ్రే ఐ థింక్ దాని మీదకి ద బెస్ట్ సూటెడ్ విల్ బి సంథింగ్ లైక్ దిస్ మ్యాన్ కొద్దిగా ఎక్స్పెరిమెంటల్ కొద్దిగా ఎక్స్పెరిమెంటల్ నాకు సైడ్ ఇది వచ్చేది బట్ స్టిల్ యూ కెన్ గో విత్ దిస్ కాపీ దాన్ని ఏమంటారు దీన్ని జాగర్స్ అంటారు జాగర్స్ పేస్ట్ ట్రాక్ ప్యాంట్స్ ఎలా చేయాలి ట్రాక్ ప్యాంట్స్ బేసిక్గా మనం ఒక మీడియం లూజ్నెస్ ఉండాలి కానీ ఎక్స్ట్రీమ్లీ లూజ్ ఉండకూడదు అది అదొక్కటే మైండ్లో పెట్టుకోవాలి ట్రాక్ ప్యాంట్ సెలెక్ట్ చేసేటప్పుడు ట్రాక్ ప్యాంట్స్ అనకూడదు జాగర్స్ అనాలి జాగర్స్ రైట్ వాట్ టు యూస్ మొబైల్ కవర్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఫుట్వేర్లు స్నీకర్స్ ఫ్లాప్స్ అండ్ స్లైడర్స్ సాక్స్ స్నీకర్స్ వద్దమ్మా ఇది ఈ రెండు చాలు ఇక్కడ నవ్వు యునో యునో వాట్ విల్ డూ నవ్ వీ విల్ రిఫ్రెష్ అలా రిఫ్రెష్ కొడదాం ఈ లోపల పంపించిన బ్యాచ్ మొత్తానికి వస్తుంది డే మూడు వందల అరవై ఆరు మంది ఆన్లైన్ ఉన్నారే ఏమిరా మీరు ఇక్కడ వాచింగ్ ఇంత లేదు అక్కడేమో తెలియదు ఇక్కడ కన్నా అక్కడ రెడిట్లో ఎక్కువ మంది ఉన్నారు జనాలు రెడిట్లో ఫోటోలు చూడటం కన్నా ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ మన లైవ్కి వచ్చేయండి మీరు సో వెయిట్ లెటర్ సి యాక్చువల్లీ అవుట్ఫిట్ చాలా బాగుంది ఒక మంచి బలమైన లుక్ వస్తుంది ఇట్ హ్యాస్ ఎ నైస్ హుడీ

అండ్ ద షూస్ ఆల్సో ఆర్ గుడ్ ఫిట్ ఇస్ ఆల్సో గుడ్ అండ్ బీచ్ కాబట్టి ఇన్ని బటన్స్ ఓపెన్ చేసావు కాబట్టి ఇట్స్ ఓకే ఇట్స్ వర్త్ ఇట్ అగైన్ ఏ జోడ్ కల్ట్ సజెస్ట్ ఏ బర్త్డే అవుట్ ఫిట్ ఫర్ యూ ఇందాక నేను సెలెక్ట్ చేశాను కదా అది నీకు చాలా బాగుంటుంది ద రీజన్ వై ఇట్స్ ఇట్స్ గోంట్ బి గుడ్ ఆన్ యూఎస్ బేసిక్గా నువ్వు కొంచెం చామంచాయ్ కలర్ ఉన్నావు చామన్చాయ్ కలర్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది అది చామన్చాయ్ కలర్ వాళ్ళ కోసమే ఇందాక నేను అవుట్ఫిట్ సెలెక్ట్ ఈ లైవ్ అయిపోగానే నేను కింద లింక్ పెట్టేస్తా బర్త్డే అవుట్ఫిట్ అది మీ అందరికీ హెల్ప్ అవుతుంది మీరందరూ మెచ్చేది అవుతుంది మీ అందరికీ నచ్చేది అవుతుంది సో అదే నేను ఫైనల్గా చెప్పొచ్చే పాయింట్ హలో ఆ గో హలో 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 బై మోహన్ మోహన్ మాస్క్ ఇస్ ఇట్ ద సేమ్ గై బికాస్ సేమ్ ఎక్స్ప్రెషన్ సేమ్ ఎమోజీ పెట్టావు నువ్వు నువ్వు పెట్టడం సేమ్ ఎమోజీ పెట్టినావు అండ్ లెట్ అస్ సీ ద అవుట్ ఫిట్ సో ఇట్ హ్యాస్ అ నైస్ షూ షూ బాగుంది నో షో సాక్స్ వేసావు అది కూడా చాలా బాగుంది అండ్ ఐ లవ్ ద యాక్సెసరీ గేమ్ దట్ యుర్ పుటింగ్ ఆన్ దిస్ ఇస్ అ సూపర్ బ్యాక్సరీ గేమ్ దట్ యువర్ పుటింగ్ ఆన్ బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్ జీన్స్ ఇది కూడా చాలా బాగుంది ఐ థింక్ దిస్ అవుట్ ఫిట్ డిజర్వ్స్ అగైన్ టప్ప టప మూడు పడ్డాయిజుడు కల్ రప్పర్ రప్పర్ రప్పబడ్డాయి సజెస్ట్ మీద అయిపోయింది ఓ ఇది నేను ఫుడ్ ఫుల్ ఫోటో లేదు రేటింగ్ ఇవ్వలేనా మీకు సవరీ సారీ సారీ బట్ నువ్వు అడిగింది ఏంటి వాట్సాప్ అన్నావు అంతేనా నీకు సన్ గ్లాస్ బాగున్నాయి నీకు గ్రూమింగ్ కూడా చాలా బాగుంది ఇంక నుంచి పెద్దగా చెప్పడానికి లేదు ఆల్ యూ ఆల్రెడీ నో బికాజ్ నువ్వు బ్లాక్ టీ షర్ట్ మీద ఈ షర్ట్ ఎప్పుడైతే వేసావో ఐ నో దట్ యు ఆర్ స్టైలిష్ గై ద సాల్ట్ స్టోర్లో కూడా చూద్దామా అది కూడా చూద్దాం డోంట్ వరీ ఓపీ దేక్లేంగి బ్రో లైవ్ మొత్తం వెతికాయను నా పిక్ రివ్యూ కనబడలేదు ప్లీజ్ బ్రో మళ్ళీ ఒకసారి రివ్యూ ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది ఓకే డన్ బట్ నాకు ఎందుకో నీకు ఫే నీ ఇది ఎక్కడో చేసినట్టు అనిపించింది బట్ ఐ ఇట్ అగైన్ సి ఇంత పెద్ద కింగ్ అనేది కొద్దిగా తగ్గించి ఈ సైడ్లో ఉన్న బాగుండేది బట్ మెయిన్గా వచ్చేసరికి కొంచెం డిస్ట్రాక్షన్గా ఉంటుంది మనం చూసేవాళ్ళకి దానివల్ల నేను నీకు కొద్దిగా మార్క్స్ తగ్గించి ఎయిట్ ఒక ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఇవ్వాల్సి వస్తుంది కానీ ఇన్ జనరల్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టైల్స్ అందా మీకు రేటెడ్ రో ఓ నైస్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫాదర్ సన్ బ్రదర్ నువ్వు చెప్పిందా సంబడి టోల్డ్మీ ఆర్ ఇస్ ఇట్ ద సేమ్ థింగ్ ఐ డోంట్ నో నో ఆల్ ద త్రీ లుక్ ఆఫ్ ద సేమ్ ఏజ్ ముగ్గురు సేమ్ ఏజ్లో ఉన్నారు బట్ ఎవరికి రేటింగ్ ఇవ్వాలి నేను ఇట్లా సూర్య మేము పడుతుంది కదా ఇట్లా ఇట్లా ఎవరికి ఇవ్వాలా రేటింగ్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి రేటింగ్ రేటింగ్ కింద కిస్కొదేనా రేటింగ్ ఓకే లెటెస్ట్ సెలెక్ట్ బేసిక్గా ముగ్గురు ఒకటే వైబ్లో ఉన్నారు కాబట్టి ముగ్గురికి కలిపి ఒకటే రేటింగ్ ఇస్తాము ముగ్గురు ఒకటే ప్రాబ్లమ్ చేశారు మళ్ళీ ముగ్గురికి స్టాకింగ్ ఉంది ఆల్ ద త్రీ హ్యావ్ స్టాకింగ్ బట్ ఆల్ త్రీ నెయిల్డ్ ద లెదర్ జాకెట్ వైబ్ అండ్ దెన్ నైస్ షర్ట్ ఇన్ సైడ్ యు నో వాట్ ఎన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫర్ దిస్ అవుట్ ఫిట్ అల్లు అర్జున్ లయన్ షర్ట్ అవుట్ ఫిట్ డీకోడ్ కోడ్ స్నిచ్ వెబ్సైట్కి వెళ్ళు స్నిచ్ వెబ్సైట్లో ఏముంటుంది చెప్పు హలో అర్జున్ డీకౌట్ డీకౌట్ కరెంగే కరేంగే కరెంగే రేట్ అభి నీ పేరు అభియా హలో అభి వెల్కమ్ 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 టు మై ఏజుడ్ లిస్ట్ ఓకే యు హు యూ హ్యావ్ అ ప్రతి డీసెంట్ పర్సనాలిటీ సో నువ్వు వర్టికల్ వేసినందుకు ఇట్స్ ఇట్స్ అ గుడ్ కాల్ దట్ యుక్ వర్టికలేసి బట్ ప్రాబ్లం ఏంది అంటే హాఫ్ హ్యాండ్స్ చేసుండకూడదు రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి హాఫ్ హ్యాండ్ చేసి ఉండకూడదు రెండు ఫుల్ హ్యాండ్స్ వేసున్న దాన్ని కఫ్ చేసి ఉండాల్సింది నువ్వు సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ నాకు ఇమీడియట్గా నా మైండ్కి వస్తున్నది నేను చూడగానే బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ లుకింగ్ కూల్ అమ్మా ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ లుకింగ్ కూల్ కూల్ అండ్ నైస్ అండ్ వాట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ మన సబ్స్క్రైబర్స్ ఎక్కడొచ్చారు చెప్పండి ఒకసారి ఇప్పుడు ఏ నెంబర్ దగ్గర ఉంది ఏంది కదా చెప్పండి లెట్ అస్ జస్ట్ సీ దట్ వన్స్ మనం ఒక నెంబర్ పెట్టుకుందాం ఆ నెంబర్ రీచ్ అయితే మాత్రం వీల్ డూ అ నైస్ దాన్ని ఏమంటారు ఓ ఎస్ మనం యాక్చువల్లీ ఆల్రెడీ టూకులో టూలో పడ్డాం సి అమిగోస్ మీరు అందరు చూస్తున్నారు కదా టూ ఫార్టీ నైన్ అని ఉంది కదా ఇవాళ స్ట్రీమ్ అయ్యే లోపల ఇది త్రీ హండ్రెడ్ దాటితే మీరు మీరు ఒకటే ఒకటే పాయింట్ నుంచి మళ్ళీ మళ్ళీ కొట్టకూడదు ఇది త్రీ హండ్రెడ్ దాటితే నేను దాన్ని ఏమంటారు ఐ విల్ విల్ డూ సమ్ డాన్స్ లాస్ట్లో ఎవ్రీ లైవ్లో ఇది అనువైతే పెట్టుకుందాం ఒక సబ్స్క్రైబర్ గోల్ పెట్టి ఆ సబ్స్క్రైబర్ గోల్ దాటిన తర్వాత ఒక డాన్స్ చేద్దాం మనం బట్ ఒకటే పర్సన్ మల్టిపుల్ అకౌంట్స్ సబ్స్క్రైబ్ పట్టద్దు మీరు చే కొత్త బ్యాచ్ ఉంటే చేయండి ఆర్ దెన్ యూ షేర్ ఇట్ దీస్ ఆర్ ద టూ ఆప్షన్స్ ఆల్ రైట్ సో ఎస్ దిస్ దిస్ ఐమ్ కూడా గివ్ ఇట్ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి టూ మార్క్స్ కట్ చేసి ఐ గివ్ దిస్ అన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ విచ్ వన్ ఇస్ బెటర్ పోస్టెడ్ బై శివరామ్ ఎట్ ఎయిట్ మినిట్స్ విచ్ వన్ ఇస్ బెటర్ ఓ మై గాడ్ నేను అట్లా చెప్పాను నేను ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మధ్యలో ఇట్లా గొడవలు పెట్టలేను బట్ ఐ వుడ్ లైక్ టు సీ విచ్ ఇస్ దిస్ ఇది ఫుల్ అవుట్ ఫిట్ ఇవ్వలేదు దీంట్లో అగైన్ యూ డెంట్ గివ్ ఎ ఫుల్ అవుట్ ఫిట్ బట్ నీ ఫేస్ని ఇందులో వెతికి యా యు ఆర్ దిస్ గై సో మధ్యలో పర్సన్ మాత్రం నేను రేటింగ్ ఇస్తున్నా ఈ అవుట్ ఫిట్లో పైలట్లో కమర్షియల్ పైలట్లో హెయిర్ కట్ చేయాలని ఏం లేదు కావు మనం ఎంతైనా పెంచుకోవచ్చు మ్యాన్ బన్స్ కూడా వేసి పైలట్స్ ఉంటారు కమర్షియల్ పైలట్ కదా నేను అనుకునేది ఎయిర్ ఫోర్స్ అంటే నువ్వు చెప్పింది వర్తిస్తుంది ఐ లైక్ దిస్ కార్ బ్లాకింగ్ అమ్మా కలర్ బ్లాకింగ్ ఈజ్ గుడ్ అండ్ ఆల్సో స్టాకింగ్ ఇంకో స్టాకింగ్ కొంచెం హడాడు హడాడి తగ్గించుంటే బాగుండేది స్నిచ్ వెబ్సైట్లో అల్లు అర్జున్ టైగర్ షార్ట్ ఉందా చూద్దాం అది 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 ఎట్లా అంటే స్నిచ్ స్నిచ్కి వెళ్దామా చెప్పండి మనోడు ఒక్కడే దుర్గాప్రసాద్ ఒక్కడే చెప్తున్నాడు సో దుర్గాప్రసాద్ కాకుండా ఇంకెవరైనా స్నిచ్ 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 నిచ్ స్నిచ్ స్నిచ్ నిచ్ స్నిచ్ నినిచ్ స్నిచ్ స్నిచ్ అని చెప్పి నాకు దాన్ని ఏమంటారు స్పామ్ చేస్తే వెళ్దాం అండ్ దెన్ నువ్వు చెప్పులేసావు నువ్వు చెప్పులు కాదు షూస్ లాగే అనిపిస్తున్నాయి బట్ ఫైన్ ఐ రేట్ దిస్ అవుట్ ఫిట్ ఐమ్ దిస్ వాట్ ఐమ్ కూడా గివ్ దిస్ అండ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఆ మీకు నువ్వు ఉన్నావు నువ్వు ఇస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మజు ఐ థింక్ నేనున్నాను నేను విన్నానుకి ఇది అనుకుంటా సో ఎస్ ఐ థింక్ ఒక మంచి లెనిన్ వైట్ షర్ట్ అండ్ బ్లూ ప్యాంట్ ఐ లవ్ ద వైఫ్ షూస్ నంబర్ నెంబర్ కదా నేను షూస్ వేసుంటే నెంబర్ ఇచ్చేవాడి కదా హా వెయిట్ స్నిచ్కి వెళ్దాం స్నిచ్కి వెళ్దాం అయితే ఓకే డోంట్ వరీ హలో స్నిచ్ కరెంగి స్నిచ్ కరెంగి స్నిచ్మే దేకేంగి అమీగో లాస్ట్ టైమ్ ఐ గోట్ ఏజుడ్ కల్ హోపింగ్ ద సేమ్ బై ద వే ఎమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి నువ్వు ఉండే యూ హ్యావ్ దట్ వెరీ యంగ్ వైబ్ అమీగో నువ్వు ట్వంటీ ఫైవ్ అంటే ఎవరు నమ్మరు ఆల్మోస్ట్ ఒక క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ లాగా బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టైల్ అంటే నీకు ఇండిపెండెంట్గా కూడా నేను ఏజుడ్ కల్ట్ ఇచ్చేసి ఎందుకంటే ఓర్ అండ్ నైస్ బ్లాక్ స్వెట్ షర్ట్ అండ్ నైస్ డెనిమ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ డీటైలింగ్ అండ్ నైస్ వైట్ కాన్ దాన్ని ఏమంటారు క్యాన్వస్ స్నీకర్స్ యా అగైన్ ఏజుడ్ కల్ట్ ఇచ్చినా నీకు అన్యాయం లేదు బికాజ్ ఇట్స్ ఎ గుడ్ అవుట్ ఫిట్ ఓవరాల్ అవుట్ ఫిట్ చాలా బాగుంది స్నిచ్చా స్నిచ్ స్నిచ్ ఓకే డన్ ओ फादर्स दादर इज वेरी ये फादर की चेप लुकिंग एक्सट्रीमली यंग विष्णुवर्धन धनराजु टेन मिनट्सो रेटिंग प्लीज डन डी गो रेमिंग फॉर् कम होना मेगो ऐक् हा क्लियर्ड आल दसा देन ऐ हम फ्लैट ट्रेनिंग रिमेनिंग तरह कमर्शियल पैलट लाइस యాక్చువల్లీ ఇవాళ మెడికల్ టెస్ట్ కూడా వెళ్ళావాడు ఇదిగో కట్టు కూడా కట్టాడు మెడికల్ దాన్ని ఏమంటారు ఇమిగ్రేషన్ మెడికల్స్కి వెళ్ళినా సో ఎస్ దట్స్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ రైట్ నౌ సో ఇక్కడ కొంచెం కలర్ బాగుంది బట్ షర్ట్ సైజ్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంది బాగుండేది షర్ట్ సైజు షర్ట్ సైజ్ ఇంకొంచెం బెటర్గా ఉండి ఉంటే సెట్ అయిపోయేది అట్లా సెట్ అయిపోయింది ఒక బటన్ ఇప్పినా కూడా ఇంకా ఇంకొంచెం బెటర్గా ఉంటుంది ఐ థింక్ ఐ కెన్ గివ్ దిస్ యూ నో వాట్ ఐ కెన్ గివ్ దిస్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్ అ వెరీ కంఫర్టబుల్ నంబర్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఐ మీ గో నో రేటింగ్ ప్లీజ్ సజెస్ట్ ఐ ఫ్రేమ్ అండ్ హెయిర్ హెయిర్ స్టైల్ ఆల్ రైట్ నీది రౌండిష్ ఫేస్ రౌండ్ గ్లాసెస్ బాగో నీకు ఏవియేటర్స్ విల్ లుక్ గుడ్ ఆర్ రెక్టాంగులర్ ఫ్రేమ్స్ విల్ లుక్ గుడ్ ఆర్ వే ఫేరర్స్ విల్ లుక్ గుడ్ హెయిర్ స్టైల్ విషయానికి వస్తే జస్ట్ టేపర్ ఆఫ్ ది సైట్స్ యూ హ్యావ్ అ వెరీ మోహన్ లాల్ ఎన్ ఎన్టీఆర్ఎస్ ఫేస్ కాబట్టి నీకు జనతా గ్యారేజ్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది అంటే నీకు ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది మేక్ ఇట్ ఈవెన్ మోర్ కొంచెం దీంట్లాగా స్నిచ్ 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 టాక్ నైస్ హెయిర్ స్టైల్ ఆ మీగో ఫర్ మీరు చెప్దాం మంచి హెయిర్ స్టైల్ చెప్దాం ఎంత బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ పెట్టుకొని మంచి హెయిర్ స్టైల్ అంటావంటా మీకు కర్లీ హెయిర్ ఉన్నప్పుడు దిస్ ద బెస్ట్ హెయిర్ స్టైల్ డోంట్ డూ ఎనీథింగ్ నువ్వు సైడ్ టేపర్స్ చేసావు అనుకో కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది నా ఇట్ ఇస్ అ వెరీ న్యాచురల్ దిస్ థింగ్ నీకు అసలు హెయిర్ స్టైల్ మార్చడం అనేది నువ్వు మైండ్లో పెట్టుంది ఆ మైండ్ నుంచి దీసే మెయింటైన్ ద సేమ్ హెయిర్ స్టైల్ ఆల్ రైట్ మెయింటైన్ ద సేమ్ హెయిర్ స్టైల్ అండ్ ఆల్సో ఈ షర్ట్ ప్యాంట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ షూ కూడా బాగుంది ఐ థింక్ దిస్ ఇన్ ఏజుడ్ కల్ట్ రైట్ ఆఫ్ ద బ్యాట్ రైట్ ఆఫ్ ద బ్యాట్

వెర్ యూ హ్యావ్ టు ఫినిష్ టూ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ మ్యాండేటరీ ఫ్లయింగ్ అవర్స్ సో మనోడు వర్టికల్ కలర్ బ్లాకింగ్ చేశాడు ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ థింగ్ బికాస్ కొంచెం బ్రాడ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఐ థింక్ దట్స్ అ రైట్ థింగ్ టు డూ అండ్ షూస్ కూడా బాగున్నాయి నువ్వు ఇది అడ్డం తీసుకుంటే నాకు ఏమైనా లోగో ఉందో తెలిసేది బట్ స్టిల్ ఐ వాంట్ బి ఫేర్ టు యూ అండ్ ఐ వాంట గివ్ యూ అ గుడ్ రేటింగ్ బికాస్ వాట్ యూ ఓర్ షూటింగ్ యూ నీ పర్సనల్ దీనికి బాగా సెట్ అయింది ఐ థింక్ అగైన్ అండ్ ఏజుడ్ కల్ట్ అగైన్ రప్ప 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 పడుతున్నాయి ఏజుడ్ కల్ట్లో నో వన్ మార్కట్ బట్ షర్ట్ ఫుల్ ఫుల్ స్లీవ్ షర్ట్ బాగుంది నో సెకండ్ మార్కట్ యాక్చువల్లీ యా ఫిట్ చాలా బాగుంది ఫిట్ నెయిల్ చేసావు నువ్వు జస్ట్ షూస్ వేసి అండ్ దెన్ ఇది చేస్తుంటే బాగుండేది సమస్య లేదు మనం ఏజ్ ఏ పైలట్ అంతా ఏజ్డ్ కూడా అంతే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ ఎంజాయ్ దట్ ఈస్ మై ప్యాషన్ రెండు కలుపుతా అండ్ నాకు లైఫ్ని స్పైసీగా బిజీగా పెట్టుకోవడం చాలా ఇష్టం బ్రో ప్లీజ్ రిప్లై టు మీ ఐ విల్ రిప్లై టు యూ వాట్ ఈస్ యువర్ నేమ్ స్నూ వుఫర్స్ ఇన్ ఎండింగ్ దే ఐఎమ్ గివింగ్ యూ ఎన్ ఎయిట్ మ్యాన్ పైనగో థిన్ కార్టూన్స్ ఐమ్ గివింగ్ యూన్ ఎయిట్ బికాస్ ఆఫ్ ఫిట్ మ్యాన్ ఫిట్ ఇస్ ఎక్స్ట్రాడనరీ స్నిత్ శుద్ధన్ దుర్గా ప్రసాద్ యుయర్ ఫ్రామింగ్ ఐ సా ఇట్ థ్యాంక్స్ ఫర్ ఏజ్ జుడ్ కల్ట్ ఐ మీగో ఐఎమ్ ప్రశాంత్ ఎనీ టైమ్ ప్రశాంత్ ఇరో ప్లీజ్ రిప్లై ఎస్ 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 yes ఎస్ ఎస్ yes 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 సూపర్బ్ సూపర్బ్ వైబ్ సూపర్బ్ వైబ్ నాకు ఒకటే ప్రాబ్లం ఉంది దానివల్ల నీకు ఏజుడ్ కలిపి ఇవ్వలేకపోతున్నా యాక్చువల్లీ రెండు ప్రాబ్లమ్స్ ఒకటి ఇంత బల్కీ వాచ్ వేసుకోవద్దు ఆల్ రైట్ సెకండ్ వన్ ఇస్ నో షో సాక్స్ వేసుకోవాలి సో యా ఐ థింక్ ఐ కెన్ గివ్ యూ అన్ ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఎందుకంటే నీకు వైబ్ ఉంది చాలా మంచి వైబ్ ఉంది పిక్ రెవ్యూడ్

హుడి అండ్ దెన్ స్పెట్స్ సెట్ అయింది అండ్ దెన్ కలర్ బ్లాకింగ్ బాగానే ఉంది షూ తేడా కొట్టింది అగైన్ సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం వల్ల ఐ హ్యావ్ టు గివ్ దిస్ ఎన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ మై మై హెయిర్ కట్ నాట్ గుడ్ అయినా బట్ దిస్ టూ ఇయర్స్ బ్యాక్ పిక్ ఇంత మంచి హెయిర్ కట్ పెట్టుకొని బాగాలేదంటావేంటి ఇది కొద్దిగా అయింది ఇది అని ఏమంటారు మరీ డ్రాప్ అయింది కానీ టేపర్డ్గా డౌన్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది బట్ బట్ యుడ్ ప్రిటి వెల్ లైట్ బ్లూ అనేది ఒక నాకు సాఫ్ట్ కార్నర్ అని మీ అందరికీ బాగా తెలిసిపోయినట్టుంది బట్ దిస్ గైస్ ఎంట టూ ఇయర్స్ బ్యాక్ పిక్చర్స్ అండ్ చెక్ ఫర్ అ నైస్ లైట్ బ్లూ హెన్లీ కైండ్ ఆఫ్ అ షర్ట్ బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ గుడ్ షర్ట్ ఒక మంచి ఇచ్చే షర్ట్ ఇది డెఫినెట్లీ ఐ విల్ ఇట్స్ వర్త్ ఇట్ దాన్ని ఏమంటారు దిస్ ఇస్ వర్త్ అన్ ఏజుడ్ కల్ట్ బట్ నో ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్స్ వర్త్ ఇట్ ఈస్ వర్త్ ఎందుకంటే మే మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ కనబడలే నేను మాక్సిమం ఒక నైన్ ఇవ్వగలను వన్ మార్క్ కట్ చేసి ఫర్ దీస్ మైనర్ ప్రాబ్లమ్స్ నేడ్ కల్ట్ రైడ్ ఆఫ్ ద బ్యాట్ రేట్ ఈస్ అవుట్ ఫిట్ ఆఫ్ బెస్ట్ సన్ గ్లాసెస్ బెస్ట్ సన్ గ్లాసెస్ ఫస్ట్ని అవుట్ ఫిట్ని చూద్దాం సూపర్ బేసావు సూపర్ ఎందుకంటే స్నీకర్స్ వేసావు షార్ట్స్ వేసావు షర్ట్ ఫిట్ బెటర్గా ఉంటే నీకు ఇంకా బెటర్ మా బెటర్ రేటింగ్ వచ్చేది బికాజ్ కొద్దిగా లూజ్గా ఉంది షర్ట్ ఫిట్ బట్ సన్ గ్లాసెస్ కూడా నీది దాన్ని ఏమంటారు యూ హ్యావ్ యూ యూ హ్యావ్ అ స్లైట్లీ స్మాలర్ ఫేస్ కాబట్టి సన్ గ్లాసెస్ కూడా కొద్దిగా స్మాలర్ గ్లాసెస్ ఉంటే ఇట్ విల్ బీ మచ్ బెటర్ నా పర్సనల్ ఒపీనియన్ బట్టి బట్ అగేన్ ఎంటైర్లీ అప్ టు యూ బట్ దాన్ని ఏమంటారు యూ హ్యావ్ అ స్లైట్లీ లాంగరీ స్ట్రక్చర్డ్ ఫేస్ కాబట్టి రౌండ్ సన్ గ్లాసెస్ చాలా బాగుంటాయి ఇన్ఫ్యాక్ట్ రౌండ్ స్మాల్ సన్ గ్లాసెస్ నీకు చాలా బాగుంటాయి ట్రస్ట్ మీ దట్ ఈస్ టు సూట్ యు దట్ ఈస్ యూ ఆల్ రైట్ రిఫ్రెష్ చేస్తున్నా ఇంకా ఇంకొక మూడు నిమిషాలు అవి చేస్తాను డూ నాట్ వరీ తర్వాత షాపింగ్ కూడా ఏం చేయాలో చెప్పండి ఒక త్రీ మినిట్స్ దాకా రిఫ్రెష్ కొడతాను నేను

సో కరే యు నో వాట్ టు డూ వాట్ వీ షుడ్ బి డూయింగ్ ఇస్ దిస్ థింగ్ ఓన్లీ ఇంకా దాన్ని ఏమంటారు పిక్ రివ్యూడ్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ రేట్ మీ ఆర్ సో క్యూట్ రేట్ రేట్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు షూస్ వేయలేదు బట్ ఆర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ ఆ మీకు నీ పేరు రాసావాటరీనియన్ ఈథర్ పేర్లు రాయట్లేదు మీరు మీకు హై చెప్దామంటే బట్ అ వెరీ గుడ్ ఫేస్ యూ హ్యావ్ యూ గౌట్ బి అ వెరీ స్టైలిష్ పర్సన్ ఇన్ ద ఫ్యూచర్ నాకు కనబడుతుంది అది కిషూర్ ట్రిపుల్ వన్ జీరో నైన్ ఎయిట్ ప్లీజ్ కెన్ మీ వేడి టు కంప్లీట్ టూ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఇట్స్ కాల్ పెసిఫిక్ ఫ్లయింగ్ క్లబ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు ఫినిష్ చేయాలి ఐ జస్ట్ ఫినిష్ ద ఎగ్జామ్స్ సో ఈ షూ బాగుంది అండ్ దెన్ ఈ ప్యాంట్ బాగుంది అండ్ దెన్ ఈ కోట్ బాగుంది అన్ని అన్నీ సెట్ అయినాయి జస్ట్ ఈ బటన్ ఓపెన్ చేసి ఉండాల్సింది బట్ స్టిల్ దట్స్ అ మైనర్ థింగ్ వాచ్ కూడా బాగుంది దిస్ గెట్స్ ఎండ్ ఏజుడ్ కల్స్ మ్యాన్ రైట్ ఆఫ్ ద బట్ స్టాకింగ్ ఉందో చూద్దాం నో స్టాకింగ్ నో స్టాకింగ్ నో స్టాకింగ్ అందరే రైట్ ఆఫ్ ద బ్యాట్ మనం సెప్ ఇచ్చేది మనం సెప్ వచ్చేది ఏంటంటే ఏజుడ్ కల్స్లో మనం వేసేయాల్సిందే దిస్ ఇస్ బై అజిత్ రేట్ దిస్ పిక్చర్ హా సో అమీగో ఐ హ్యావ్ టూ పాయింట్స్ హియర్ షూ యాక్చువల్లీ చాలా బాగుంది షూ ఇస్ బెటర్ బట్ యాక్చువల్లీ నాకు ఏం ప్రాబ్లమ్ ఏంటో తెలియదు అంటే షర్ట్ షైనీ షర్ట్ కన్నా మ్యాట్ ఫినిష్ షర్ట్ ఉంటే బాగుంటుంది సేమ్ థింగ్ గోస్ విత్ షూస్ అందుకే ఐమ్ గివింగ్ యూ అది లైటింగ్ వల్ల షైన్ అవుతుందా లేకపోతే నువ్వు వేసిన షర్టే షైనయో నాకు తెలియట్లేదు బట్ షైనీ బ్లాక్ షర్ట్ ఇస్ ఐ మీన్ ఐ వుడ్ ప్రిఫర్ మ్యాట్ ఫినిష్ బ్లాక్ షర్ట్ దాన్ అ షైనీ బ్లాక్ షర్ట్ విచ్ ఇస్ ద

वाइब होंगे वाइब है और देन भी है अच्छा है एवरीथिंग लुक्स गुड एवरीथिंग लुक्स गुड एंड दे वाइब है मतलब ग्रूमिंग भी अच्छा है अगेन विल गिव दिस एन एजुड कल्ट एंड रिफ्रेश द पिक्चर एंड रिफ्रेश एंड रिफ्रेश द एजुड कल्ट అవుట్ఫిట్ బైక్టో మ్యూజిక్ మస్ట్ సర్చ్ చేసా ఇలాగ చూద్దాం అమిగో మా టీమ్ ఫోర్ మెంబర్స్ కలిసి జీరో బడ్జెట్ బట్ వీ డోంట్ హెవ్ ఎన్ షోర్ యూ ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెక్ ఇట్ అవుట్ మార్కెట్ పిక్చర్స్ మార్కెట్ పిక్చర్స్ అంట చూడండి అమిగోస్ ఐ డోంట్ వాంట్ సజెస్ట్ అంటే నాకు ఎండోర్స్ నేను చూస్తే చేయగలుగుతాను బట్ యూ సెండ్ దిస్ పిక్చర్ కాబట్టి చెప్తున్నా హలో 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 విష్ జస్ట్ నౌ సేస్ హలో 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 ఆల్ వే బ్యాక్ లెట్ అస్ చెక్ దౌట్ ఫిట్ బ్లాక్ షూస్ స్టాకింగ్ అబ్బా స్టాకింగ్ అమ్మా త్రీ కల్స్ ఇన్ వన్ లైఫ్ కాంగ్ వ్రాట్స్ ఆ మీ మంచిగా అవుట్ ఫిట్స్ వేస్తున్నావు మరి నువ్వు నన్ను మాత్రం ఏం చేయమంటావు దీనివల్ల సి బికాస్ ఆఫ్ దిస్ స్టాకింగ్ అండ్ దెన్ ఫిట్ బాగుంది स्वेटर्टर्ट को बहुत बट स्टाकिंग अने चालाक्टिंग स्टाकिंगे चूस ऐम गिविंग यू एंड टेन ऐक्चुअली फैव सजेस्ट मी स्लास हेर एंड हेयर स्टाइल फस्ट नी नी अवटफिट रेटिंग इदा फस्ट आपके को रेटिंग करेंगे और इसके बाद उसके बाद करेंगे. बेगा అమిగో నేను ఎప్పటి నుంచి చెప్తున్న పాయింట్ నెవర్ మ్యాచ్ నెవర్ మ్యాచ్ యువర్ షూస్ అండ్ యువర్ షర్ట్ ఎప్పుడు అట్లా మ్యాచ్ చేయదు యాక్చువల్లీ యా మనోడు చెప్పినట్టు స్నిచ్ వెళ్దామా స్నిచ్ అనేది చూద్దాం మాకు లెటెస్ట్ ఎందుకంటే హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయింది ఇప్పుడే రిఫ్రెష్ చేశాం కాబట్టి ఐ థింక్ దిస్ ఆర్ రైట్ టైమ్ టు గో ఇన్ సీ వాట్స్ హ్యాప్నింగ్ ఇన్ స్నిచ్ हम लोग हैं स्निच पे है स्निच पे आ गया हम शॉप शर्ट सुनना है टी शर्ट्स ट्राउजर्स जीन्स स्वेट शर्ट हा 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 शर्ट्स हा हा शर्ट्स शर्ट क्लबवेयर जुदा क्लबवेयर देख लेंगे ना రణవీర్ సింగ్ కాబట్టి సజెస్ట్ చేయ మీ నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు వ్యాలంటైన్స్ డే వీక్ ని అంట ఎక్కడ మీతోనే ఉన్నావు కదా మీతోనే ఎంజాయ్మెంట్ ఓ ఎస్ యాక్చువల్లీ అల్లు అర్జున్ కైండ్ ఆఫ్ షర్ట్ ఉంది చూడండి అండ్ ఇట్స్ ప్రతి డీసెంట్ ఫిట్ కూడా బాగుంది షెల్ ఐ సజెస్ట్ దిస్ గుడ్ ఆప్షన్ బట్ ఇది బ్లాక్ కాదు ఇది నేవీ బ్లూ బట్ నేవీ బ్లూ ఈజ్ ఆల్సో గుడ్ కలర్ సి వి ఆర్ ట్రయింగ్ టు డీకోడ్ మీకు కాంటాక్ట్స్ లేని వాళ్ళకి నేను చూపిస్తా ఏ లుక్ డీకోడ్ చేస్తున్నాము మనం లెట్ మీ షో యూ వాట్ లుక్ వి ఆర్ డీకోడింగ్ ఇంత కాదు దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ బ్లాక్ షర్ట్ అల్లు అర్జున్ అన్ని బ్లాక్ షర్టే యా సో దిస్ ఇస్ ద లుక్ దట్ వీఆర్ డీకోడింగ్ ఈ లుక్ ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేస్తాం మనం సో బేసికగా ఈ షర్ట్ వేట్ అల్లూ అర్జున్ బ్లాక్ షర్ట్ అని వేటి అల్లూ అర్జున్ బ్లాక్ అవుట్ఫిట్ డీకోడ్ అంటేస్తా అల్లూ అర్జున్ బ్లాక్ అవుట్ఫిట్ డీకోడ్ ఫస్ట్ బ్లాక్ షర్ట్ బి ఎల్ ఎ సి కే షర్ట్ दादानी ब्लैक पैंटक्टे दिन तरह षू वैसे एंड दील गेट वेट शॉप, शॉप, विथ जीन्स, जैकेट्स, ट्राउज़र्स, ट्राउज़र्स, चीनोस, 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 चीनो य ब्लाक 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 ब्लाको लास्ट व वी थर्टिन वाट हेल्ली मेसेजी चिरंजी बर्तडेवे रा चरण अवटफिट ऐक्चुअली जीदम बेस्ट आपशन वस्त मन की जी 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 ఎస్ వీ గాట్ ఇట్ క్లబ్ వేర్ జీ క్లబ్ వేర్ జీన్స్ పడిపోయినాయి ఆల్ రైట్ మనకి ఆలోచన వేసిన షర్ట్ దొరికింది జీన్స్ కూడా దొరికింది అండ్ షూస్ వీ డోంట్ నో సో విల్ గెట్ బ్యాక్ టు అవర్ రెడిట్ బ్యాక్ ఆన్ రెడిట్ అండ్ దెన్ ఈ పర్టికులర్ అవుట్ ఫిట్ ఈజ్ అ గుడ్ అవుట్ ఫిట్ మీకు చూడగానే అంటే దాన్ని ఏమంటారు ఈ రెండు కాంబినేషన్ ఒకటే ప్రాబ్లం ఉంది తప్పితే మిగతా అంతా ఇట్స్ ఫైన్ బట్ కాంబినేషన్ అట్లా చేయొద్దు కాంబినేషన్ చేసినందువల్ల ఐఎమ్ గోనింగ్ గిఫ్ దిస్ సెవెన్ పాయింట్ ఫైవ్ రైట్ నావు బట్ డెఫినెట్లీ దెట్స్ ఇస్ కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆ మీ గో రిఫ్రెష్ ఇప్పుడే చేస్తా జస్ట్ ఒక టూ మినిట్స్ బ్యాక్ చేసే ఇంకా ఆసేపట్లో మళ్ళీ చేస్తా డోంట్ వరీ ఐమ్ దేర్ ఫర్ యూ గెస్ ద బ్యాక్గ్రౌండ్ స్మార్ట్ నికిత్ మలేషియానా ఇందాక మలేషియా అన్నాడు లేకపోతే వైజాగ్ వైజాగ్ అయితే కాదు మలేషియానే అనుకుంటా మీరేమంటారు మీ గో చెప్పండి బట్ మనోడు షూ వేయలేదు కాబట్టి అవుట్ ఫిట్ చెప్పలేను రేటింగ్ కూడా ఇవ్వలేను ఓహ్ ఓ ఓ ఓ స్నూల్ వూఫర్స్ టూ త్రీ జీరో నైన్ డ్రో టెల్ ప్లీజ్ రేట్ ఐఎమ్ ద రాజ్ 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 లుక్ ఎట్ మీ యోర్ టర్టిల్ నెక్ ఇస్ సూపర్ యువర్ ప్యాంట్ ఇస్ సూపర్ అండ్ దెన్ యువర్ షూస్ ఆర్ సూపర్ యువర్ నిక్కర్ ఇస్ గుడ్ బట్ దాన్ని ఏమంటారు సమ్ నథింగ్ యాక్చువల్లీ యాక్చువల్లీ వన్ మార్కే కట్ చేస్తా బికాజ్ ఈ ప్యాంట్ బదులు చీనో షార్ట్స్ వస్తే బాగుంటుంది చీనో షార్ట్స్ ఇస్ అ మచ్ 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 Much this thing. So what I'll do right here is pick reviewed and beta Pick reviewed. Pick reviewed. Pick reviewed. No, no, no. Actually, age <laughs> old. Sorry, mind punch Nine out of ten and age old. This is by hey month. Next picture is by hey month. Taylor video osundi. 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 Taylor video the Taylor video osundi. దిస్ బై హేమంత్ మోనోక్రోమాటిక్ అవుట్ ఫిట్ మళ్ళీ చెప్పలేసావు కాబట్టి నంబర్ ఇవ్వలేను కానీ బట్ నీకు ఫిట్ అదిరిపోయిందబ్బా నువ్వు జస్ట్ నార్మల్ స్నీకర్ వేసున్న బూట్స్ వేసుంటే మాత్రం నువ్వు అదిరిపోయేవాడివి నేను చెప్తున్నాను కదా ఐఎమ్ టెల్లింగ్ దట్ యూ రైట్ నౌ రైట్ హియర్ సూపర్గా ఉండేవాడివి జస్ట్ జస్ట్ అది ఒక్క దగ్గర మిస్ కొట్టాను అందుకని నంబర్ ఇవ్వలేకపోతున్నా నీకు ఓ నైస్ ఓ నైస్ టెల్ యూ మనోడు మనోడి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలో చెప్తున్నా ఫస్ట్ వాట్ హీ డిడ్ రైట్ మనోడు కరెక్ట్గా చేసిన విషయం ఏంటంటే మీకు లాస్ట్ వీక్ డీ థర్టీన్తో ప్రదీప్ మా చేసిన ఫ్లోరల్ షర్ట్ నాకు దొరకడం లేదు ఐ డోంట్ నో లెట్ మీ సర్చ్ దట్ నెక్స్ట్ టైం వెదుగుతున్నప్పుడు కూర్చోను జీన్ ప్యాంట్ బాగుంది స్టాకింగ్ కొద్దిగా ఉంది బట్ మనోడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఇస్ హీ హ్యాజ్ ఎ బ్రాడర్ ఫ్రేమ్ అండ్ బికాస్ హీ హ్యాడ్ అ బ్రాడర్ ఫ్రేమ్ హీ ఛోజ్ వర్టికల్ అండ్ దానివల్ల మనోడికి ఒక స్లిమ్గా కనబడుతున్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ వాట్ యూ షుడ్ లర్న్ ఫ్రమ్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్ లక్కీ క్రియేషన్స్ వాట్ విల్ బ్యూ రైట్ నో ఇస్ మనోడికి టెన్ నైన్ ఇవ్వలేం కానీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఈజీగా ఎయిట్ పాయింట్ ఫైవ్ వీజీగా ఇచ్చేయచ్చు చాలా 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 వీజీగా ఇచ్చేయచ్చు ఎయిట్ పాయింట్ ఫైవ్ సో పిక్ వె బ్యూడ్ అండ్ వాట్ ఈస్ అ లైక్ కౌంట్ మీకు లైక్ కౌంట్ ఎంతో నాకు చెప్పండి ఒకసారి ఎంత ఉంది అది నేను అడగలేదు అసలు ఈ స్ట్రీమ్ మొత్తంలో మీ మీద నమ్మకం పెట్టుకున్నా నేను బట్ ఐ నీడ్ యూ టు టెల్ మీ వాట్ ఈస్ అ లైక్ కౌంట్ రైట్ నో సరే మనం ఒక టార్గెట్ ఒకటి ఫిక్స్ చేసుకోవచ్చు విత్ ఫోర్ పిక్స్ యూ రిఫ్రెష్డ్ ఇట్ ఓ బట్ మనకు తెలిసి చేసింది కాదు కదా మీగో నువ్వు నన్ను మన్నించాలి బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ గుడ్ కాంబినేషన్ అండ్ దెన్ నీ ఫేస్ కొద్దిగా లాంగ్గా ఉన్నా దాని మీద నువ్వు ఒక రెక్టాంగులర్ గ్లాసెస్ వేసి దాన్ని మంచిగా మేనేజ్ చేసావు ఇట్ లుక్స్ వెరీ 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 గుడ్ సో లైక్ మరి లైక్ కొట్టండి మీకు స్ట్రీమ్ అయిపోయే లోపల మీగో మనం దాన్ని ఏమంటారు మనం లైక్ కొట్టాల్సిందే సో క్యా కరే కౌశిక్ 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 థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లైవ్లో పెడుతున్నావు నువ్వు ఐ లవ్ యూ కౌశిక్ కిషోర్ దిస్ ఓకే దిస్ ఈస్ ఓవర్ దిస్ ఐ థింక్ ఐ యూ విల్ లైక్ ఇట్ ఇందా చేసిన తర్వాత మళ్ళీ పంపించావండి దిస్ ఇస్ బై త్రీ మినిట్స్ బ్యాక్ నహుష్ నహూష్ కక్కరి ఓ అమిగోస్ ఫస్ట్ టైం నాకు తెలిసిన పర్సన్ ఒకటి పంపించాడు దిస్ ఇస్ బై మై కాలేజ్ ఫ్రెండ్ బట్ నేను నేను ఏ విధమైనటువంటి పార్షాలిటీ చూపించను ఒకవేళ నాకు ఫస్ట్ టైం బట్ నేను నాకు ఈ పర్సన్తో కాంటాక్ట్లో నేను అది కూడా మేము గుర్తుపెట్టుకోవాలి ఈ పేరు నాకు గుర్తొచ్చింది నా నా రూమ్ నా రూమ్ సైడ్ నా రూమ్మేట్ ఆల్మోస్ట్ సో ద అవుట్ ఫిట్ ఈస్ వెరీ గుడ్ కింద కొద్దిగా స్టాకింగ్ రావడం వల్ల ఐ విల్ జస్ట్ కట్ లైక్ ప్రాబబ్లీ సే వన్ మార్క్ అండ్ దెన్ షూస్ కూడా సెట్ అయినాయి అండ్ దెన్ షర్ట్ ఆల్సో ఇస్ గుడ్ బట్ స్పెట్స్ దాన్ని ఏమంటారు ఫుల్ డ్రీమ్ స్పెట్స్ వేసుంటే ఇంకా బాగుండదు సో జస్ట్ మిస్ ఫర్ ఏజ్ ఏజుడ్ కల్ట్ బట్ స్టిల్ ఐ వుడ్ ఐ వుడ్ గివ్ యూ ఎన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నహోష్ రేటింగ్ ఇవ్వలేదు బ్లాక్ హుడీది బ్లే బ్లాక్ హుడీ రేటింగ్ ఇస్తాను నాకు ఒక సెకండ్ ఆల్వేస్ ఆకాష్ సారీ 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 దిస్ ఇన్ ఏజుడ్ కల్ట్ నహోష్ ఐ లవ్ యూ బట్ నేను ఇంకా స్ట్రిట్గా ఎందుకున్నానంటే బేసిక్గా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే మనకు తెలిసినాడు కాబట్టి జనాలు రేటింగ్ ఎక్కువ ఇచ్చాడు అనుకుంటారు బట్ అందుకోసమని నీకు వచ్చా ఇంకా స్ట్రిక్ట్గా నేను చూసా ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఐ వుడ్ సజెస్ట్ నైస్ వావ్ ఫేస్ వాష్ దాని బ్రాండ్ పేరే వావ్ గో టు ఫస్ట్ పిక్ ఆగు రివ్యూ మళ్ళీ రిఫ్రెష్ కొడతా కొడతా వన్ మోర్ అర్జున్ రెడ్డి ఆన్ ద వే లెటెస్ట్ సీర్ అర్జున్ రెడ్డి ఈస్ అవుట్ ఫిట్ యాక్చువల్లీ

నేను నేను చేసే రెగ్యులర్ వీడియోలో స్పాన్సర్షిప్ చేస్తానే తప్పితే నేను షాప్ విత్ మీలో కానీ ఆర్ దీని ఏమంటారు అవుట్ఫిట్ రివ్యూస్లో కానీ నేను స్పాన్సర్డ్ స్పాన్సర్షిప్ చేయను లైవ్లో మా ప్రొడక్ట్స్ని చూపించండి అని చెప్పి చాలామంది వస్తున్నారు మో నేను మోస్ట్ ఆఫ్ ద అండ్ ఆల్ ఆఫ్ దమ్ రిజెక్ట్ చేశాను నేను రిజెక్ట్ చేయడం అంటే ఐ జస్ట్ టెల్ దెమ్ దట్ లైవ్ నేను ఐ వాంట్ కీప్ ఇట్ యాడ్ ఫ్రెండ్లీ అని లైవ్ ఇస్ నెవర్ ఎ బై ఎనీ కైండ్ ఆఫ్ యాడ్స్ మ్యాన్ లైవ్లో ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యూ పర్సనల్ ఆన్ అ పర్సనల్ లెవెల్ సో దీనికి నేను రేటింగ్ ఇవ్వలేను బికాస్ ఆఫ్ దిస్ బట్ నీకు ఒక చిన్న టిప్ ఇవ్వాలంటే లోపల టచ్ చేసుకో మీకు ఎప్పుడైనా షూట్ చేసినప్పుడు నేను సెకండ్ బటన్ తీసేయాలి మై నేమ్ ఇస్ నరేన్ ప్లీజ్ రివ్యూ దిస్ హలో నరేన్ లెట్ మీ రివ్యూ యువర్ అవుట్ ఫిట్ వినయ్ విదయరామ ఈవెంట్ షర్టా చూద్దాం మీరు దాన్ని ఏమంటారు అవుట్ మీకు మీ సెలబ్రిటీస్ వేసిన అవుట్ ఫిట్స్ ఏది బెటర్ నాకు అట్లా స్పామ్ చేయండి కా కాసేపటి తర్వాత బ్రేక్ తీసుకుని అది కూడా చేద్దాం మనం డోంట్ వరీ అబౌట్ ఇట్ సో చెక్ దిస్ అవుట్ వర్టికల్ స్పెట్స్ నీ ఫేస్కి బాగా సెట్ అయింది అండ్ ఆల్సో యువర్ లాంగ్ స్లీవ్ టీ షర్ట్ ఇస్ అ వెరీ గుడ్ షర్ట్ టీషర్ట్ ఐ మీన్ షర్ట్ అండ్ టీషర్ట్ టీ షర్ట్ టీ షర్ట్ టీ షర్ట్ టీ షర్ట్ టీ షర్ట్ టీ షర్ట్ అండ్ దెన్ మహేష్ నో డిన్నర్ ఫర్ మీ ఓన్లీ ఐ ఐమ్ ఆన్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మనం ఎంత అరిచినా మనలో ఎనర్జీ ఠంగ్ ఠంగ్ మనం ఉండడానికి కారణం ఇంటర్మీ ఇంటర్మీడియంట్ ఫాస్టింగే సో ద జాగర్ ఈస్ గుడ్ అండ్ దెన్ ద షూ ఇస్ ఆల్సో గుడ్ బట్ ఈ ఫిట్ బిట్ దగ్గర నీవు కోటేసో మార్క్స్ ఒక వన్ అండ్ హాఫ్ మార్క్స్ గీయాల్సి వస్తుంది అండ్ దెన్ షూలో కూడా ఒక హాఫ్ మార్క్స్ సో ప్రాబ్లీ ఐ గివ్ దిస్ అన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జస్ట్ జస్ట్ మిస్ జస్ట్ అంటే జస్ట్ అంటే జస్ట్ జస్ట్ మిస్ స్పీక్ రెవ్యూడ్ ఇది అయిపోయింది ఇది అయిపోయింది అవలా రెవ్యూ ది సమీకం ఇది అయిపోయిందిగా ఇది అయిందా లేదా అవలా 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 దిస్ ఇస్ బై మహేష్ అల్లం హలో మహేష్ అల్లం లెట్ మీ రెవ్యూ యువర్ అవుట్ ఫిట్ మహేష్ బాబు స్టైల్ స్టైలు బేసిక్గా ఒక మంచి స్ట్రాంగ్ దీనికోసం వెయిట్ చేస్తున్నాను నేను మనకి వైరల్ వెళ్ళాలని నా వీడియో ఈ గాలి బొక్కల క్రాక్స్ వేయకూడదని నేను ఎన్నిసార్లు చెప్తాను నేను డోంట్ వేర్ గాలిబొక్కల క్రాక్స్ గాలి బొక్కల క్రాక్స్ ఈజ్ ఎ నో నో ఆల్వేస్ సే నో టు గాలి బొక్కల క్రాక్స్ దానివల్ల నేను ఇక్కడ టూ మార్క్స్ కట్ చేయాల్సి వస్తుంది అండ్ ఈ ప్యాంట్ కూడా నువ్వు కొంచెం చీనో వేసి మ్యాట్ ఫినిష్ నో షైనీ ప్యాంట్స్ దానికి ఒక హాఫ్ మార్క్ బట్ ద హుడ్ దిస్ థింగ్ ఈజ్ వెరీ గుడ్ ద కలర్ ఆఫ్ ద స్వెట్ దట్ దట్ లాంగ్ స్లీవ్ టీ దట్ వోర్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండ్ దట్ రిక్వైర్ దట్ డిజర్వ్స్ ఎ స్పెషల్ మెన్షన్

లేటెస్ట్ బ్లూ అవుట్ఫిట్ ఇన్స్టాగ్రామ్లో ఉంది దిస్ పోస్ట్ వాజ్ డిలీటెడ్ ఎందుకు డిలీట్ చేసావు క్యూ డిలీట్ కియ తూ రివ్యూ చేయ అమీగో లెట్ మీ రివ్యూ ఇట్ అమీగో నువ్వు నీ అవుట్ఫిట్ చాలా బాగుంది బట్ ఈ బెల్ట్ వేసావు చూసావా ఈ బెల్ట్ మెటీరియల్లోనే నువ్వు ఒక ప్యాంట్ ఐ మీన్ ఒక బూ ఒక లోఫర్స్ కానీ ఒక ఆక్స్ఫర్డ్ షూస్ కానీ వేస్తుంటే ఇది ఒక పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అయిపోయి ఉండేది బట్ బెల్ట్తో లెదర్స్ వేసినప్పుడు మ్యాచ్ చేయలేదు కాబట్టి షూస్ ఒకటే ఆఫ్ పుట్టింగ్ ఉన్నాయి సో ఐ హ్యావ్ టు గివ్ దిస్ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ టు బీ మోర్ ప్రిసైజ్ అ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్ రైట్ నెంబర్ టు గివ్ ఇట్ టు దిస్ అవుట్ ఫిట్ ఓ చెప్పలేదు సార్ నంబర్ ఇవ్వలేను బట్ నీకు కొంచెం వైడర్ ఫ్రేమ్ ఉంది అండ్ దెన్ యూ చూస్ టు ఓర్ అ వర్టికల్ షర్ట్ ఫుల్ మార్క్స్ ఫర్ దట్ అండ్ దెన్ బీచ్ చీనో బీచ్ కలర్ అదిరిపోయిందా మీకు చాలామంది చూస్తున్నారు కదా వై క్రాక్స్ ఆర్ నాట్ ఫ్యాషనబుల్ అంటే క్రాక్స్ అనేవి ఐ డోంట్ నో ఇట్స్ లైక్ ఫంక్షనల్ షూ దాంట్లో ఎటువంటి ఎస్థెటిక్ ఉండదు సో క్రాక్స్ ఎక్కువ ఎక్కువ కాలం మన్నిగ్గా వస్తాయి తప్పితే దాంట్లో ఎటువంటి ఫ్యాషన్ ఎలిమెంట్ ఉండదు దట్ ఈస్ ద రీజన్ ఐ బిలీవ్ సో యా దీనికి నేను రేటింగ్ ఇవ్వలేకపోతున్నా బికాస్ ఆఫ్ ద చప్పల్స్ హలో అమ్మీ కోల్ మీ సీ ద అవుట్ ఫిట్ ఓ దీనికి కూడా నేను నువ్వు ఏదైనా దాన్ని ఏమంటారు నువ్వు కొల్లాపూరి చప్పల్స్ వేసి ఉంటే సెట్ అయిపోయేది బట్ ఓవరాల్గా నీ షర్ట్ బాగుంది అండ్ నేను నీ పంచ కూడా బాగుంది నెంబర్ ఇవ్వలేకపోతున్నా వాచ్ కూడా ఇంకొంచెం టైట్గా వేసుకో ఫినిష్ ద అవుట్ ఫిట్స్ అండ్ సెండ్ ఓ ఎస్ చాలాసేపటి తర్వాత ప్రవీణ్ రెడ్డి కుంపటి హ్యాస్ సెంట్ మీ హిస్ పిక్చర్ విత్ అ పోలో మనకి ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు పోలోస్ లేవు మనకి సో పోలోస్ అనేవి మనం పెట్టుకుందాం లైక్ 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 స్టేండ్ లైక్ స్టేడ్ అండ్ మీకోస్ లైక్ స్టేడ్ బ్యాక్స్ ఉంటే లైక్స్ కొట్టండి లైక్స్ కొడేంగి కొడే కొడేంగే లైక్స్ 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 అండ్ పోలో షర్ట్ బాగుంది అండ్ దెన్ కలర్ బ్లాకింగ్ బాగుంది అండ్ దెన్ దిస్ హ్యాస్ అ నైస్ వైబ్ షూ కొద్దిగా హారిజాంటల్ వైబ్ వచ్చింది బట్ ప్యాంటు కూడా కరెక్ట్గా దిగింది కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ అ నైన్ అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఫిట్ అమ్మా నైన్ అవుట్ ఆఫ్ టెన్ అంటే మీకు యాజ్ యూజువల్గా మీకు తెలిసినట్టే నేను ఏం చేస్తాను ఐ గివ్ ఇట్ అయ జూడ్ కల్ట్ కండ్లు మూసుకొని వెయిట్ దిస్ అయిపోయింది రేటింగ్ అయిపోయింది ఏ జూడ్ దిస్ ఇస్ బై కుషాల్ ఉన్నాం సో బ్లాక్ లాంగ్ స్లీవ్ టీ బ్రైట్ బ్లూ ప్యాంట్ అండ్ బ్లాక్ షూస్ బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచ్ చేయొచ్చు బట్ ఈ లోగో చూసి దీనికి ఏజూర్ కల్ టివ్వాలా లేదో డిసైడ్ చేద్దాం లోగో ఈస్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ యా దిస్ డిజర్వ్స్ అన్ ఏజూడ్ కల్ట్ బికాస్ దిస్ హ్యాస్ అ సెన్స్ ఆఫ్ కలర్ మ్యాచింగ్ ఇన్ ఇన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ దిస్ ఇస్ అనేజుడ్ కల్ట్ ఇది రేటింగ్ అయిపోయింది మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు రేటింగ్ అయిపోయిన మళ్ళీ పంపిస్తారు మీరు క్యారే డేటాబేస్ బ్యూటిఫుల్ సెంట్ థర్టీ మినిట్స్ ఎగో దిస్ ఈస్ హై పోలో బాగుంది అండ్ దెన్ దాన్ని ఏమంటారు కొంచెం మరీ జిగేనమంటుంది కళ్ళకి చూస్తున్నప్పుడు రేటింగ్ ఎనీవేస్ ఐ కాన్ గివ్ బికాస్ షూస్ లేవు కాబట్టి బట్స్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ ఓ మై గాడ్ ఓ మై గాడ్ అనేబుల్ టు అప్లోడ్ అంత ఇంతమంది ఇప్పటికిప్పుడు అప్లోడ్ చేస్తున్నారు కదా మీకు ఇంకొకసారి ట్రై చేయను ఏం కాదు ఈ అవుట్ఫిట్తో He can uh, win any girl's heart man. Because uh, nice shirt and then nice watch. born fit born shoes bone, gang. Direct age would cult. Direct gets into age cult. Direct zoom manalte. Rate me, amigo, and suggest me for the best. I will do it, amigo. Right now I'm gonna do that. ఐఎమ్ డూ దట్ రైట్ ఆఫ్ ద బ్యాట్ అనేబుల్ టు అప్లోడ్ అంటే కొంచెం సర్వర్ టైట్ అయ్యి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఒకేసారి చేస్తున్నారు కదా ఒక్క ఒక్క వన్ మినిట్ అవి ట్రై చేయం మళ్ళీ డోంట్ వరీ సో షూస్ బాగున్నాయి ప్యాంట్ బాగుంది కొద్దిగా దాన్ని ఏమంటారు ప్యాంట్ ఫిట్ ఇంకా బెటర్గా ఉండొచ్చు ఐ థింక్ ఇట్ బికేమ్ స్లైట్లీ ఎక్స్ట్రీమ్లీ టైట్ రిఫ్రెష్ చేస్తా 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 డోంట్ వరీ మనం ఇప్పుడంతా కొంచెం పండు దాన్ని ఏమంటారు ఫంక్షన్ దీంట్లోకి వచ్చేద్దాం రిఫ్రెష్ చేస్తే లాస్ట్లో నేను రివ్యూ చేసేదంతా అదిరిపోతుంది నేను ఫ్రైడే రోజు మా ఫ్రెండ్ పిక్ సెండ్ చేశాను బట్ స్టిల్ ఇంకా రాలేదా ఫ్రైడే రోజు అంటే నేను కొత్త కొత్తగా రిఫ్రెష్ చేస్తాను కదా మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయి మళ్ళీ అప్లోడ్ చేయి ప్యాటర్న్ బాగుంది ప్యాంట్ బాగుంది షూ బాగుంది వాచ్ బాగుంది బట్ ప్యాంట్ ఇంకా బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది నీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే షర్టు దాన్ని ఏమంటారు కాలర్ ఇంకొంచెం స్ట్రక్చర్డ్గా ఉండేలా చూసుకో మీగో అండ్ ఆల్సో నీకు స్పెట్స్ బాగున్నాయి నీ గెడ్డం కొంచెం ప్యాచీ బియర్డ్ ఉంది కాబట్టి నీకు ట్రై ఎలిమినేటింగ్ ద బియర్డ్ అండ్ హ్యావ్ ద ముస్టాచ్ ఇట్స్ గోట్ బి గుడ్ అంటే ముస్టాచ్ అంటే దాన్ని ఏమంటారంటే ఒక స్టబుల్ ఉంచు అంటే దా గెడ్డం లెంత్ ఓవరాల్ కట్ చేయను చాలు సో దిస్ దిస్ గెట్స్ ఎన్ ఎయిట్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ మీగో నియర్ యువర్ కాలేజ్ ఇది సొల్లేదు ఇది నువ్వు కాదు వీట్ లెట్ మీ సిదో గూగుల్ పిక్చర్లో ఉంది ఆర్ ఇస్ ఇట్ యూ ఐ డోంట్ నో బట్ ఐఎమ్ నాట్ గోర్ రివ్యూ దిస్ ఇస్ గూగుల్ పిక్చర్ హో ఫైనలీ వీ గెట్ మీ అండ్ మై డాడ్ అండ్ మై బ్రో లెట్ సి ద పిక్చర్ లెట్ మీ టెల్ యాక్చువల్లీ మీ ముగ్గురులో ఎవరు బాగున్నారో చెప్తాను నేను అంటే ఆల్ ద త్రీ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీ వన్ ఆ డ్రెస్ డబ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ సో గుడ్ బట్ యువర్ డాడ్ ఇస్ స్టాండింగ్ అవుట్ మ్యాన్ యువర్ డాడ్ ఈజ్ ఎ రాక్ స్టార్ బికాజ్ ఆ వైబ్ అంతా చాలా బాగుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్లాగా నువ్వు దాని ఏమంటారు బ్లాక్స్ వేసుకునే దానికన్నా యువర్ నీ బ్రదర్ వేసినట్టు ప్లేన్ వేస్తుంటే బాగుండేది బట్ ఈ షైన్ తగ్గించాలి ఆ షైన్ తగ్గిస్తే ఇట్స్ సూపర్ బట్ ఐ ఐన్ గివ్ దిస్ సే బికాజ్ దాన్ని ఏమంటారు మీ డాడీ అవుట్ ఫిట్కి మాత్రం నేను ఇది ఇస్తాను నేను కల్టిస్తా జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ డాడ్ రామ్ పోతునేది రామ్ ప్లీజ్ టెల్ హౌ టు చూస్ సూటబుల్ స్పెక్ట్స్ బ్రో అల్లు అర్జున్ నేను పేడి పేడి లేచే మనసు ఈవెంట్లో డ్రెస్ కోడ్ అది నేను ఆల్రెడీ దాన్ని ఏమంటారు ఐ హవ్ డన్ అ హిజ్ అవుట్ ఫిట్ సిరీస్ ఆన్ దట్ రేట్ దిస్ అవుట్ ఫిట్ ఓకే లెట్ మీ రేట్ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ దిస్ ఇస్ పోస్ట్ బేడ్ బై ఓ మై గాడ్ దిస్ నైస్ యాక్చువల్లీ దాన్ని ఏమంటారు పింక్ అండ్ బ్లూ ఇస్ అ గుడ్ కాంబినేషన్ ఆ మీకోస్ మీలో చాలా మంది నన్ను అడుగుతుంటారు కాంబినేషన్స్ ఏం బాగుంటాయని దిస్ ఇస్ అ గుడ్ కాంబినేషన్ అండ్ దిస్ ఆల్సో డిజర్వ్స్ అన్ ఏజ్ కల్డ్ ఇది కూడా ఏజుడ్ కల్ట్ని కోరుకుంటుంది ఇది కూడా ఏజుడ్ కల్ట్ని అడుగుతుంది నన్ను ఆన్ రా గిమ్ అన్ ఏజుడ్ కల్ట్ అని అడుగుతుంది ఓ ఎస్ ఓ ఎస్ థ్యాంక్స్ ఫర్ టూ ఏజుడ్ కల్ట్ ట్యాగ్స్ ఆమెగో దిస్ అవునా ఎనీ సజెషన్ ట్రెడిషనల్ వేర్ ఎస్ దీంట్లో నాకు యాక్చువల్లీ సజెషన్స్ ఉన్నాయి అమెగో నువ్వు చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇది ఇక్కడ దాకా నువ్వు కఫ్ చేయాలి అప్టిల్ యువర్ షోల్డర్ అట్లీస్ట్ వెన్ యూఆర్ డూయింగ్ ద సూటబుల్ స్పెక్స్ చూద్దాం 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 అండ్ ఈ ఫస్ట్ బటన్ తీసేయాలి ఈ ఫస్ట్ బటన్ ఏదైతే ఉందో అది నువ్వు రిమూవ్ చేసేయగలిగితే ఇట్స్ ఆల్ గుడ్ బికాజ్ అదర్వైజ్ నీకు యాక్చువల్లీ ఈ పర్టికులర్ అవుట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను బికాస్ ఆఫ్ దీస్ టూ ప్రాబ్లమ్స్ బట్ అదర్వైజ్ ఐ లవ్ ద అవుట్ఫిట్ మ్యాన్ నీ చెప్పులు కూడా చాలా బాగున్నాయి అండ్ దెన్ ద వేయూ వోర్ యూర్ పంచ్ ఈస్ శుభాబ్ ఓకే ఐ థింక్ వీ కేమ్ బ్యాక్ రిఫ్రెష్ కొడదాం మళ్ళీ ఇప్పుడు పంపించిన బ్యాచ్ చూద్దాం మై ఫ్రెండ్ ఇంకొక నార్మల్గా ఇప్పుడు ఏంటంటే ఇన్స్టైల్ ఎయిడ్ ఛానల్ మారాయి మై నేమ్స్ అన్నీ మారే నైస్ 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 షౌట్ అవుట్ టు యూ మై నేమ్ ఇస్ ఆల్సో అజయ్ నీకు ఎట్లా అపోర్ట్ కొట్టేది అపోర్ట్ కొడదాం మాకు వన్ మినిట్గా పంపించాడు లెటస్ ఈ సజెస్ట్ సమ్ సన్ గ్లాస్ అండ్ హెయిర్ స్టైల్ యా యాక్చువల్లీ నీకు ఐ ఐల్ టెల్ యూ హెయిర్ స్టైల్ నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఓ మై గోడ్ మై గాడ్ ఏముంది బ్రో ఒక గర్ల్ హార్ట్ బీవిన్ అయితే ఆ డ్రెస్సింగ్తో థ్యాంక్ యూ సో మచ్ ఫోటోలో ఎట్లా అప్లోడ్ చేయాలి జస్ట్ గో టు ద పిన్ కామెంట్ అండ్ ద లింక్ కొట్టి లింక్ కొట్టి జాయిని అప్లోడ్ చేయాలి కర్టన్ హెయిర్ కట్ అని కొట్టా మీకు నీ షూస్ నాకు కనబడుతున్నాయి బట్ ఫిట్ కనబడలేదు కాబట్టి ప్రాబబ్లీ ఐ కాంట్ గివ్ యూ గుడ్ రేటింగ్ బట్ సన్ గ్లాసెస్ కూడా నీకు రౌండ్ సన్ గ్లాసెస్ చాలా బాగుంటాయి అర్జున్ రెడ్డి వైబ్స్ వస్తావు రేట్ మై యూనిఫామ్ సో క్యూట్ సో 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 క్యూట్ కిడ్స్కి నేను ఏ చోటు కలిసి ఇస్తున్నాను డోంట్ దాన్ని నాకు జడ్జ్ చిన్న చిన్నపిల్లలకి మన దగ్గర చిన్నపిల్లలకి మనకి కాంపిటీషన్ ఏంటమ్మా హాయ్ అన్న రేట్ మై పిక్ దిస్ ఇస్ బై ప్రణీత్ సివిఎన్ సేస్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ హలో ప్రణీత్ లెట్ మీ జస్ట్ సీ ద అవుట్ ఫిట్ దిస్ ఈజ్ అ మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ ఈ అవుట్ఫిట్లో ఒక మోనోక్రోమాటిక్ ఎలిమెంట్ ఉంది అది మీరు అందరూ గమనించాలి దేర్ ఈస్ గ్రే డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే గ్రేలో మోనోక్రోమాటిక్ ఏజ్ అది నేను మీకు చెప్పాను యూ ఆల్సో నో ఐ లైక్ యూర్ స్లాంగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ మీ గో సో అల్టిమేట్గా నేను ఇక్కడ చెప్పే పాయింట్ నేను ఇక్కడ రేస్ చేసే పాయింట్ ఇస్ వెరీ సింపుల్ థింగ్ దట్ ఈస్ ఈ బ్రౌన్ కలర్ వాచ్ బదులు వాచ్ కూడా నువ్వు మోనోక్రోమ్ వేస్తుంటే బాగుండేది అండ్ ఆల్సో స్లైట్లీ బిట్ ఆఫ్ స్టాకింగ్ అగైన్ 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 జస్ట్ మిస్ ఎయిట్ జస్ట్ మిస్ ఎయిట్ పిక్ రెవ్యూడ్ రెయిట్ మీ మీ గో రైట్ 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 ఓ యా సో బేసిక్గా ఇక్కడ మనం మనోడు నువ్వు ఇక్కడ చెయ్యాలి టెలి వాట్ అందరికీ హోల్సేల్గా చెప్పేస్తాను ఎవరైతే చూస్తున్నారో మీరు సూట్ వేసేటప్పుడు కింద బటను కింద బటన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయాలి నెవర్ క్లోజ్ బోత్ ద బటన్స్ ఆల్ రైట్ చిరంజీవి సిక్స్టీ థర్డ్ బర్త్డే రామ్ చరణ్ షర్ట్ కొడదాం కొడదాం ఇంకా సేపటిలో వెళ్ళి అది డీకోడ్ చేద్దాం అండ్ దెన్ షూస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా షూస్ ఆర్ రియలీ రియలీ గుడ్ షూస్ ఆర్ యాక్చువల్లీ గుడ్ బట్ ఇంకా షైన్ తగ్గించుంటే బాగుండదు స్టాకింగ్ షూస్ అండ్ దిస్ థింగ్ ఈ మూడిటికి వన్ వన్ మార్క్ కట్ చేసిన సెవెన్ బట్ బికాజ్ ఐ లైక్ యువర్ వైబ్ ఐ లైక్ ద ఎంటైర్ వైబిటీ ఆఫ్ ద అవుట్ ఫిట్ ప్రాబబ్లీ

దిస్ ఈస్ అ పిస్తా గ్రీన్ షర్ట్ అండ్ దెన్ అ లైట్ బ్లూ డెనిమ్ అండ్ దెన్ వైట్ స్నీకర్స్ అండ్ దెన్ ద జీన్స్ ఇస్ షూటింగ్ హిమ్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ జీన్స్ మన మనోడికి సో యు నో వాట్ ఐ హియర్ ఐ ఎల్ డైరెక్ట్లీ గేమ్ ఏజుడ్ కల్ట్ ఇంకా చెప్పడానికి చేయడానికి ఏం లేదు డైరెక్ట్ ఏజుడ్ కల్టే డైరెక్ట్ స్మాషే ఏజుడ్ క ఏజుడ్ కల్ట్ ఎస్ ఎండిపికి ఇందాకే పంపించావామేగో చెప్పుల వల్ల అది చేయలేకపోయాను బట్ అగైన్ ఐ టోల్డ్ ఇట్ రేట్ దిస్ అండ్ సజెస్ట్ విచ్ టైప్ ఆఫ్ క్లోత్ సూట్ మీ సే స్కౌషిక్ ఎస్ సో బేసిక్గా ఇది పెద్ద మిస్టేక్ మిస్టేకా మీగో ఏంటంటే మనం జీన్స్లో మనం ఇంత అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోకూడదు సైడ్ సైడ్ ప్యాటర్న్ ఓకే కానీ మనం నువ్వు చేసింది ఏంటంటే మరీ ప్యాచెస్ ఎక్కువ అయిపోయినాయి జీన్స్ మీద అండ్ ఆల్సో షూస్ కూడా ఇంకా ఇట్ హ్యాస్ టు బీ మచ్ మోర్ బెటర్ సో నేను నీకు సజెషన్స్ ఇవ్వనా నేను జస్ట్ బై బేసిక్స్ హెచ్ఎన్ఎం నుంచి వైట్ టీ షర్ట్ బ్లాక్ టీషర్ట్ అండ్ దెన్ బర్గండే టీషర్ట్ ఈ మూడు తీసుకొని బై చీనోస్ డోంట్ బై జీన్స్ చీనోస్ తీసుకొని నీకు నీ అవుట్ నీ వైబుకి చాలా బాగుంటుంది బికాజ్ యూ హ్యావ్ అ వెరీ క్లాస్ ఫేస్ ఉంది నీకు నీకు ఒక క్లాస్ ఫేస్ ఉండడం వల్ల నీకు చీనోస్ చాలా బాగుంటాయి అండ్ దెన్ బై స్నీకర్స్ నేవీ బ్లూ స్నీకర్స్ వైట్ స్నీకర్స్ తీసుకో నీ వైబుకి సెట్ అయిపోతుంది బట్ డోంట్ గో ఫర్ సంథింగ్ లైక్ ఇట్లాగా షౌట్ చేసే జీన్స్కి వెళ్ళద్దు ఇప్పుడు Doesn't suit the vibe. I'm going to give this a 6.5 out of 10. Read This looks superb. Looks superb. Looks superb. There is. It's a nice burgundy hoodie on a blue jeans and a white sneaks. Age Cult. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అండ్ వాట్ హీ డిడ్ విత్ హిస్ యాక్సరీ గేమ్ ఇస్ ఫైన్ ఇట్స్ లైక్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఎందుకంటే మనోడు వెరీ మినిమలిస్టిక్గా ఉంచాడు అండ్ దెర్ అ కైండ్ ఆఫ్ ఒక ఫ్రీ ఫ్రీ వైబ్ ఉంది ఒక కంఫర్టబుల్ వైబ్ ఉంది మనోడు వేసిన అవుట్ సో మాటలు లేకుండా ఏజుడ్ కట్లో పెట్టేసేయడం రేట్ మై అవుట్ఫిట్స్ సెంట్ బై ప్రొఫెషనల్ బీట్ వెల్ మినిట్స్ అగో గో యాక్చువల్లీ వెరీ గుడ్ అవుట్ఫిట్ ఇది కూడా సూపప్ 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 సూపబ్ 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 అమెకోస్ మీరు ఎవరైనా చూస్తుంటే చెక్ దిస్ అవుట్ ఫిట్ అవుట్ సామ్ ఇప్పుడు సి చెక్ దిస్ అవుట్ మనోడు త్రీ మినిట్స్ బ్యాక్ పంపించాడు అందరు సిస్టమ్లో లేరు అందరూ ఫోన్ నుంచి పంపిస్తున్నారు నరసింహ జస్ట్ గివ్ ఇట్ అినిట్ టైమ్ అండ్ ఫోటో ఏ దీంట్లో ఉందో చూసుకొని పంపి అండ్ ఇట్ షుడ్ వర్క్ సో అవుట్ ఫిట్ ఇది చాలా బాగుంది అండ్ దెన్ యా దిస్ ఇస్ కల్ట్ మన్ దీనికి కూడా మాటలు లేవు అమీగోస్ చెక్ హిజ్ అవుట్ ఫిట్ అవుట్ బ్లాక్ సిమెంట్ సిమెంట్ గ్రే అండ్ బ్లాక్ ఇస్ అ గ్రేట్ కాంబినేషన్ ఐ వుడ్ ఎండోర్స్ ఇట్ ఎనీ టైమ్ సో మనోడు వేసిన ప్యాంట్ ఇస్ అ సిమెంట్ గ్రే చీనో రేట్ ద అవుట్ ఫిట్ రేట్ ఇట్ రేట్ మనోడు ప్యాంట్ 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 ఫోటో ఐ కెనాట్ రేట్ ఇట్ అో ఐ ప్యాంట్ కదా ఏమంటారు ఐ నీడ్ అన్ ఐడియా ఆన్ వాట్ ఈస్ ద ఫుట్వేర్ దట్ యూ వోర్ ఫుట్వేర్ మీద నాకు ఐడియా లేకుండా ఐ కెనాట్ రేట్ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ నీకు అర్థమవుతుంది కదా సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐమ్ కన్సర్న్డ్ అబౌట్ రైట్ ఎట్ దిస్ మూమెంట్ పిక్ రెవ్యూడ్ పిక్ రెవ్యూడ్ కాదు యాక్చువల్లీ అవుట్ ఫిట్స్ అంతే అవుట్ఫిట్స్ లేచేద్దాం రేట్ మీ బడీ యా బడీ ఐ విల్ దిస్ ఇస్ బ్యాట్ బాయ్ ఖదర్ లెట్ ఇస్ రేట్ ఖదర్ అవుట్ హియర్ సే సజెషన్స్టు ఫ్యాట్ పీపుల్ మహేష్ ఫ్యాట్ పీపుల్ ఇప్పుడు మనోడు మనో మనోడు ఎగ్జాంపుల్ చూసి చెప్దాం హీఈస్ నాట్ ఫ్యాట్ బట్ హీ హ్యాస్ అ వెరీ బల్కీ బాడీ అంటే ఒక విక్రమ్ లాంటి బాడీ ఉంది హీరో విక్రమ్ లాంటి బాడీ ఉంది సో మనోడు ఏం చేశాడు హీ వోర్ అ బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ స్నీకర్స్ ఒక మోనోక్రోమాటిక్ వైబ్ వచ్చింది అండ్ దెన్ దట్స్ అ పాప్ ఆఫ్ వైట్ ఇన్ హిస్ షూస్ ఏమవుతుంది ఇట్స్ మేకింగ్ హిమ్ లుక్ వెరీ వెరీ హ్యాండ్సమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్ కనబడుతున్నాడు మనోడు చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని లైక్ ద షూ కుడ్ బి మచ్ బెటర్

చెక్ ఫర్ దిస్ స్కై బ్లూ షర్ట్ అండ్ దెన్ చీ బీచ్ చీనోస్ చాలా బాగుంటాయి సో యా ప్యాంట్ హైట్ ఓకే షూస్ వరకు ఓకే షర్ట్ కూడా బీన్ మచ్ 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 బెటర్ సో రైట్ నో ఐమ్ గివ్ దిస్ సెవెన్ పాయింట్ ఫైవ్ జస్ట్ బికాస్ షర్ట్ ఇంకా చాలా బెటర్గా ఉండొచ్చా మీకు ఫిట్ ఉండ ఫిట్ అవనేవో ఆర్ ఇది అవనేవో ఏదైనా షర్ట్ కెన్ బి మచ్ బెటర్ హౌ ఇస్ ద పిక్చర్ పిక్చర్ ఇస్ వెరీ కూల్ అమి గో ఇట్స్ ఇన్ గోవా మై బాయ్ ఇస్ ఇన్ గోవా సో యా రిఫ్రెష్ కొడతా డోంట్ వరీ రిఫ్రెష్ కొడతా రిఫ్రెష్ కొడతా అందరివి చూసే వెళ్దాం రిఫ్రెష్ కొడతా నేను రిఫ్రెష్ కొట్టే వెళ్తా నేను సో ఈ పిక్చర్ చాలా బాగుంది బట్ అవుట్ ఫిట్టింగ్ నేను రివ్యూ అమి గో దిస్ ఇస్ బై సతీష్ సతీష్ వేసిన అవుట్ఫిట్కి ఫిట్ రివ్యూ చేద్దాం సో ఐ హ్యావ్ సెంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఇంకా నేను ఎట్లా చూడాలో అది ఇంకా ఆ జోన్లో నేను వెళ్ళాను ఎందుకంటే ఐ కాంట్ ఓపెన్ మై మెసేజెస్ ఆన్ లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ బడీ అదొకటే నాకు ప్రాబ్లమ్ బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్ సో మనోడు ఒక దాన్ని ఏమంటారు మనోడు ఒక స్వెట్ షర్ట్ వేసాడు అండ్ దెన్ ఒక జీన్స్ వేసాడు అండ్ దెన్ ఒక షూస్ వేసాడు ఐ థింక్ ఓవరాల్ వైబ్ ఓవరాల్ మనోడు ఇస్తున్న వైబ్ ఇస్ అ క్రేజీ వైబ్ ఇట్ లుక్స్ గుడ్ అండ్ దెన్ మన మనోడు కొంచెం లాంగ్ ఫేస్ ఉంది దాని మీద ఒక రెక్టాంగిల్ ఫ్రేమ్డ్ సన్ గ్లాస్ వేయడం కూడా ఇట్ హెల్ప్ హెమ్ ఇట్ హెల్ప్డ్ హెమ్ బట్ ప్రాబ్లమ్ ఏంటంటే సమ్వేర్ ఇట్ ఈస్ స్టాక్ స్టాక్ వల్ల నాకు ప్రాబ్లమ్ ఉంది సో ఐమ్ నాట్ గివింగ్ హిమ్ ఎన్ ఏజుడ్ బట్ ఆల్మోస్ట్ ఏజుడ్ కల్ట్స్ నెంబర్ ఇది ఆల్మోస్ట్ ఏజుడ్ కల్ట్స్ నంబర్ లైక్ లిటరలీ ఇట్ గోస్ ఇన్ టు ద జోన్ ఆఫ్ రెవ్యూడ్ బట్ ఏజుడ్ కల్ ఆల్మోస్ట్ కొట్టి వెళ్తుంది మై యంగర్ బ్రదర్ రెవ్యూ ప్లీజ్ యూర్ యంగర్ బ్రదర్ ఈస్ వెరీ స్వీట్ ఐ మీ వెరీ వెరీ స్వీట్ యాక్చువల్లీ ఈజ్ మ్యాచింగ్ ఈజ్ లెదర్స్ ఐ మీన్ బెల్ట్ అండ్ షూ కానీ మ్యాచ్ చేశాడు బట్ ఈ బ్లాక్ కన్నా బ్రౌన్ వేసి ఉంటే బాగుండేది బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సూపర్ షర్ట్ సూపర్ ప్యాంట్ సూపర్ ఫిట్ స్టాకింగ్ ఒకటి మిస్ కొట్టాడు అండ్ దెన్ ఐ దిస్ ఆల్సో ఇట్ అండ్ దిస్ డిజర్వ్స్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సజెస్ట్ మీ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అండ్ హెయిర్ కట్ లెట్ మీ చెక్ యూ అవుట్ లెట్ లెట్ మీ చెక్ యూ అవుట్ సో బేసిక్గా రౌండ్ ఫేస్ అండ్ దెన్ దాన్ని ఏమంటారు నువ్వు ఇప్పుడు వేసిన సన్ గ్లాసెస్ బాగున్నాయి దాంట్లోనే నువ్వు ప్లేన్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇట్స్ షూటింగ్ యువర్ ఫేస్ అండ్ దెన్ షూస్కి నేను ఎప్పుడు చెప్తుంటా డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమ్ శాచ్యురేటెడ్ రెడ్ లైక్ దిస్ సిక్స్ చిరంజీవి సిక్స్ థర్డ్ బర్త్డే చూద్దాం చూద్దామా మీకు వి విల్ కీప్ సీయింగ్ ఇంకా ఏం చూద్దాం చెప్పి ఇంక ఎక్కువ మంది నువ్వు జస్ట్ ఆ సార్ శంకర్దాసరి రామ్ చరణ్ షర్ట్ సిక్స్టీ థర్డ్ బర్త్డే రామ్ చరణ్ షర్ట్ ఏంటో చూద్దామని నాకు తెలీదు అండ్ దెన్ విల్ ట్రై టు డీకోడ్ ఇట్ జస్ట్ హ్యాంగ్ అరౌండ్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ ఐ జస్ట్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ ఇక్కడ ఏం నడుస్తుందో చూద్దాం బికాస్ ఐ వాంట్ సీ వాట్స్ రన్నింగ్ అరౌండ్ హియర్ ఇక్కడ ఏం నడుస్తుందో చూసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియాను బట్టి మనం వెళ్ళిపోవాలి సి విఆర్ టూ ఎయిటీ త్రీ త్రీ హండ్రెడ్కి వెళ్ళ వెళ్ళగలుగుతామా లేదా చెప్పండి మీరు త్రీ హండ్రెడ్కి వెళ్ళగలుగుతాం కదా మీ నీడ్ దోస్ త్రీ హండ్రెడ్ దిస్ థింగ్ వీ నీడ్ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దెన్ లెట్ మీ యాడ్ సమ్ మ్యూజిక్ అండ్ డూ సమ్ డాన్స్ బేబీ అండ్ దెన్ ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ యూ ఆల్ రైట్ సో లెట్ అస్ గెట్ బ్యాక్ టు దిస్ పాయింట్ మీగో వ్యాలెంటైన్స్ వీక్ అంటే ఒక చిన్న స్మైల్ వస్తుంది మీగో పండగ చేసుకో మీద వ్యాలెంటైన్స్ కానీ ఇంకా నీకు దొరకలే యా దీస్ ఆర్ ద టూ పాయింట్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ గివ్ ఇట్ 7 అండ్ ఇందాక చెప్పినట్టు సబ్స్క్రైబ్ ఒకటే పర్సన్ మళ్ళీ మల్టిపుల్ మల్టీప్లైకర్స్ చేయకండి నేనే చెప్తున్నాను కొత్త పర్సన్ ఉంటే చేయండి ఆల్ రైట్ దిస్ ఈస్ బై క్యూరియస్ లెట్ లెటస్ సీ ద క్యూరియస్ పిక్చర్ ఆఫ్ దిస్ క్యూరియస్ గై ఏ బ్లాక్ అవుట్ ఫిట్ ఆల్రెడీ చెప్పా ఇవి ఈ స్ట్రీమ్ అయిపోయింది కింద లింక్లో పెట్టేస్తాను నేను డోంట్ వరీ అబౌట్ ఇట్ నేనున్నా కదా నేను చూసుకుంటా కదా సో మనోడు హీ హ్యాస్ అ స్లైట్లీ వైడర్ బిల్డ్ అని కొంచెం చబ్బీగా ఉన్నాడు బట్ స్టిల్ ఐ లైక్ సూపర్ మ్యాన్ సూపర్ మనోడు వర్టికల్ వేయడం వల్ల ఇట్ జస్ట్ ఎలివేటెడ్ హిజ్ ఎంటైర్ అవుట్ ఫిట్ అండ్ బైక్ అదిరిపోయింది బైక్ కాదు నేను రేటింగ్ ఇచ్చింది నీకే ఇస్తున్నా రేటింగ్ అండ్ నా ట్రాన్స్పరెంట్ స్పెట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ బ్రాండ్ కాల్డ్ జాన్ జేకబ్స్ లాస్ట్ వరకు ఉంటే నేను వెళ్తాను నేను లింక్ యాడ్ చేస్తా కింద ఆల్ రైట్ ఆల్ రైట్ रेव्यूड नो 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 एजुट का नो इक 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 इकड का बैक् एजुड का शैन इप्पाली लट्ट हिम शैन लट श्रंट आफ एव्री बाॉडी बिफोर् वी गेट इंटू दस्ट पर्सन हाई मे को एनी सजेष सजेस्ट मी ए गुड शू सैज नंबर इज़ टेन इट्स मी हे काम्रेड हे काम्रेड फम्मा लें अस् सी दउटिट లెటస్ సి ద అవుట్ ఫిట్ ఔట్ఫిట్ లెటస్ సీ ద పర్సన్ లెట్ అస్ రెస్పాండ్ టు హెమ్ అండ్ లెటర్ సి హౌ హీఈ డూయింగ్ సో బేసిక్గా బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంటు బ్లాక్ షూస్ బాగుంది బ్లాక్ ఇది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బట్ షూ ఇంకొంచెం ఆల్టర్ ఐ మీన్ ప్యాంట్ ఇంకొంచెం ఆల్టర్ చేయాలి నువ్వు కఫ్ చేయడం అంటే ఇంత ఇంత పెద్దగా ఎక్కువ చేయడం కాదు చేసిన కఫ్నే దాన్ని బాగా మనం మెయింటైన్ చేసి అంటే ప్యాంటు హైట్కి ఫిట్ అవ్వాలి నో బ్రేక్ లేకుండా కింద వరకు రావాలి దాని మీద కఫ్ చేయాలి కానీ ఇట్లా కఫ్ చేయకూడదు దీనివల్ల నీకు ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను బట్ నెక్స్ట్ టైం ప్యాంటుని నువ్వు కొంచెం ఇది చేయించుకొని వచ్చేసే సెట్ షూ గుడ్ షూ గుడ్ షూ షూ చూద్దాం ఇంకా షాపింగ్లో వచ్చినప్పుడు ఇందాక నేను యాక్చువల్లీ ఇందాక షూ సెలెక్ట్ చేశాను కదా వైట్ షూ దట్స్ ఏ గుడ్ షూ దట్స్ ఎ గుడ్ షూ దట్స్ గుడ్ సెట్ రే ఇలా కామెడీ చేస్తున్నారు కదా టెక్సస్ నుంచి ఎవరు చూస్తారా మనల్ని బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ యు ఆర్ అ రియల్ ఫ్యాన్ ఆ ఐ లవ్ యూ బికాజ్ నువ్వు లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నీ దాటి నువ్వు చూస్తావు నువ్వు బట్ ఐ హైలీ డౌట్ దట్ పాసిబిలిటీ మీరేమంటారా మీగో ఇది అవుట్ఫిట్ అయిపోయింది ఇది అవుట్ఫిట్ అయిపోయింది ఇది ఏ అవుట్ఫిట్ అయిపోయింది 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 లెట్ ఎస్ జస్ట్ రిఫ్రెష్ అండ్ సీ ఇఫ్ ఎనీ న్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు సెండ్ ద అవుట్ఫిట్ ఫిట్ అమ్ అది నీకు చూపిస్తాను నాకు చూడు వన్ మినిట్ బ్యాక్ పెట్టాడు నువ్వేమో అనేబుల్ టు అంటున్నావు బెస్ట్ ఫార్మల్ డ్రెస్ ఆఫీస్ పర్ఫెక్స్ చూద్దాం మాకు

బట్ ఈ రెండు మిస్టేక్స్ చేసేస్తే ఇవ్వట్టు అమ్మా సజెస్ట్ మీ షూస్ థర్డ్ టైం పోస్ట్ చేస్తున్నా మొత్తానికి దొరికేసావు సబ్స్టాన్షియల్ హోప్ పేర్లోనే మంచిగా సబ్స్టాన్షియల్ హోప్ ఉంది నీ హోప్ వదులుకోకుండా పెట్టావు అండ్ దెన్ యూ ఫౌండ్ ఇట్ ఆల్ రైట్ సజెస్ట్ మీ గుడ్ షూస్ అండ్ సో దీనికి నంబర్ ఇవ్వలేము దీనికి ఏ షూస్ బాగుంటాయి తెలుసా దీనికి ట్యాసిల్ లోఫర్స్ ఎల్ బీ సూపర్ ట్యాసిల్ లోఫర్స్ కన్నా మంగ్ స్ట్రాప్ షూస్ ఆర్గం బీ సూపర్ బాన్ దిస్ లెట్ మీ షో యూ

ఈ షూ దిస్ షూ ఫర్ యూ ఆజియోలో ఫర్ థౌజండ్ బక్స్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ రైట్ దిస్ ఈస్ ద షూ దట్ ఐఎమ్ సజెస్టింగ్ ఫర్ యూ నో క్యాప్షన్ నీడెడ్ ఇన్ డీడ్ అో ఇన్ డీడ్ యాక్చువల్లీ నీ కలర్ కాంబినేషన్ నాకు కత్తిలో అనిపిస్తుంది చాలా బాగుంది నీ కలర్ కాంబినేషను ఇట్స్ అ రెడ్ షర్ట్ అండ్ దెన్ అ డార్క్ బ్లూ డెనిమ్ నైస్ 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 వైబ్ వైబ్ ఇస్ దర్ అండ్ దెన్ వైట్ స్నీక్ లెట్ సీ ద స్నీక్ स्नीकर् क्लोज का ऐक्चुअली एव्रीथिंग शूट मैन एंड द पैटर्न आलसो दिस् गोजर एंड जुट कल जुट कल्ट ए जुट कल्ट रईट आफ दैट ए कल्ट रईट आफ दैट ए कल्ट रईट आफ दैट ई थिंकट इन दाक रिव्यू चा बिग शॉट सजेस्ट मी बूट शूज विच द दउटफिट ऐक् रेटिंग विल सजेस्ट मी गुड हेयर स्टैल వాట్ ఎవర్ హెయిర్ స్టైల్ యూ హ్యావ్ ఇస్ గుడ్ అండ్ ట్రై ఫర్ దిస్ హెయిర్ స్టైల్ కాల్ కర్టన్ హెయిర్ స్టైల్ రిఫ్రెష్ ఇప్పుడే చేశాను నేను ఆల్ రైట్ సో దీని మీద వైట్ స్నీక్స్ బాగుంటాయి నేను హైల్యాండర్ ఆల్రెడీ ఐ హ్యావ్ కెప్టెడ్ దెర్ సో హైలాండర్ వైట్ స్నేక్స్ దీని మీద అదిరి పోతాయి బెస్ట్ ఫార్మల్ డ్రెస్ రేట్ దిస్ అమీగో షూస్ అమీగో షూస్ ఒకటే తేడా డోంట్ బై దీస్ దాన్ని ఏమంటారు ట్రై దట్ దాన్ని ఏమంటే లోఫర్స్ ట్రై చేయండి ఆర్ ట్రై సంథింగ్ లైక్ ట్రై సంథింగ్ లైక్ యూనో వాట్ స్ట్రాప్ షూస్ కానీ ఈ షూస్ వల్ల దిస్ ఈస్ ద రీజన్ ఐ ఎమ్ గివింగ్ దిస్ అ నైట్ అన్నా థర్డ్ టైం పోస్ట్ చేస్తున్నా దొరికేసా మొత్తానికి సబ్స్టాన్షియల్ హోప్ ఇందాకే నీకు ఆ షూ చెప్పాల్సి వచ్చింది మళ్ళీ చెప్పలేసా రేటింగ్ ఇవ్వలేను బట్ ఐ షోడ్ యూ ద షూ వాట్ యూ హ్యావ్ టు వేర్ రైట్ రైట్

సో సి స్టాకింగ్ 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 అయినా పెద్ద ప్రాబ్లం బేసిక్గా స్టాకింగ్ ఎంత ప్రాబ్లం బేసిక్గా సో పాయింట్ ఏంటంటే మనకి మనోడు హీ ఓర్ అ నైస్ షర్ట్ కాలర్ స్ట్రక్చర్డ్గా పెట్టుకోవాలి అదొకటి అండ్ ఆల్సో ద స్టాకింగ్ ఈ రెండు పాయింట్స్కి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసిన ఇట్స్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ ఆ బట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ చేసుకుంటే యువర్ అనేజ్ కాల్ట్ రైట్ రిఫ్రెష్ చేస్తా 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 డోంట్ వరీ ఐఎమ్ హియర్ విత్ యూ బ్రో రేట్ దిస్ లెట్ అస్ సి ద ఫుల్ ఇమేజ్ యాక్చువల్లీ చాలా బాగుంది అవుట్ఫిట్ బట్ లోపల ఎందుకు దోపావు నువ్వు నీకు ఏజ్ ఏజుడ్ క్వాలిటీ ఇవ్వకపోవడం కాదు ఒకటే రీజన్ అయ్యింది డోంట్ దోపిఫై ద షర్ట్ లైక్ దిస్ నాకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయా ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ అ సీక్రెట్ ఇది కొంచెం బయట ఉండటంటే బెటర్గా ఉండేది బట్ స్టిల్ ఐనకి వింటే ఎయిట్ పాయింట్ ఫైవ్ జస్ట్ మీన్స్ ఎందుకు కొట్టావు అంటే నువ్వు లోపల దోపావు కాబట్టి షర్ట్ నహి దోపాయంగే ఆల్ రైట్ ఇది ఎవరి అవుట్ఫిట్ ఇది ఈ అవుట్ఫిట్లో షర్ట్ బాగాలేదు ప్యాంటు బాగలేదు షూస్ బాగాలేదు వన్ అవుట్ ఆఫ్ టెన్ వన్ అవుట్ ఆఫ్ టెన్ కూడా ఎక్కువే క్యా బోల్తే జస్ట్ కెడింగ్ మ్యాన్ జస్ట్ కెడింగ్ మన మన అవుట్ఫిట్ మనం రేటింగ్ ఇచ్చేది ఏంది వీ జస్ట్ హ్యావ్ టు స్కిప్ ఇట్ బట్ మనోడ్ సామవేదం హ్యాస్ డన్ అ నైస్ ప్లాంక్ ప్రాంక్ బట్ యా స్ట్రైట్గా జీరో అని చెప్పు

బట్ ఇలాంటి షర్ట్స్ వేసేటప్పుడు ఒక బటన్ ఈ పై బటన్ ఏదైతే తీసేస్తే కొంచెం వీ వీ టేపర్ షేప్ వస్తుంది మీకు అదొకటే మీరు మైండ్లో పెట్టుకోండి జాగ్రత్తగా మైండ్లో అది క్లీన్గా క్యూట్గా నైస్గా పెట్టేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు సూట్ ఫర్ యూ ఓకే ఫైన్ విల్ డూ సమ్ అవుట్ ఫిట్స్ చేద్దాం కొన్ని ఇంకాసేపట్లో బట్ అవి కాలేజ్ అవుట్ఫిట్స్ చేద్దామా ఆర్ షెల్ వీ డూ ఆఫీస్ అవుట్ఫిట్స్ కాలేజ్ అవుట్ ఆ ఆఫీస్ అవుట్ ఈ రెండిట్లో ఏ అవుట్ఫిట్స్ చెప్దాం చెప్పండి ఏది స్ప్యామ్ చేస్తే ఐ విల్ డూ మీకు బ్యూటిఫుల్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసి వెళ్తాను నేను బడ్జెట్ కన్సెంట్ కూడా పెట్టుకుందాం అనుకుంటే అది కూడా పెట్టుకుందాం మనం బట్ ఫర్ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ ఐమ్ గోన్ గివ్ నైట్ అవుట్ ఆఫ్ టెన్ సజెస్ట్ మీ ఎనీ హుడీస్ ఆ మీ గో ఇప్పుడు కాసేపట్లో షాపింగ్ వెళ్ళినప్పుడు కొన్ని హుడీస్ చూపిస్తాలే నీకని కాదు బట్ ఇన్ జనరల్ ఐ విల్ షో దిస్ ఇస్ అ గుడ్ 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 వైబ్ మ్యాన్ దిస్ ఇస్ అ గుడ్ వైబ్ అండ్ దెన్ నువ్వు కఫ్ చేసిన విధానం బాగుంది నీ షూస్ చాలా బాగున్నాయి అండ్ ఐ లవ్ యువర్ కలర్ గ్రేడింగ్ కాలేజ్ 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 బీభత్సం పడుతుంది కాలేజే చేద్దాం కాసేపట్లో విల్ డూ సమ్ కాలేజ్ అవుట్ఫిట్స్ ఫర్ యూ ఎంత బడ్జెట్లో చేద్దాం చెప్పండి ఇప్పుడు కినా బడ్జెట్ మీ కరెంగే ఓబీ పోలియే కిత్నా బడ్జెట్ మే కరెండి ఎంత 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 బడ్జెట్లో చేద్దాం ఎంత బడ్జెట్లో చేద్దాం చెప్పండి రేట్ మై అవుట్ ఫిట్ దిస్ ఇస్ బై క్లీన్ పీచ్ సో బేసిక్గా రెడ్ షర్ట్ అండ్ దెన్ క్రీమ్ ప్యాంట్ అండ్ దెన్ షూస్ కూడా బాగానే ఉన్నాయి బట్ ఇక్కడ జాగర్ షూస్ రావడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అది అదొక్కటే చూసుకుంటే ఐ నో ఐ యు నో వాట్ ఐ వాంట్ గివ్ దిస్ అవుట్ ఫిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ బికాస్ ఆ జాగర్ అవుట్ ఫిట్ ఒకటి అండ్ దెన్ షూస్ ఒకటి మార్చాలా మీకు ఆ రెండు మారిస్తే చాలు మనోడి అయిపోయింది బ్రో డు దిస్ ఎనీ సజెషన్స్ ఐ లవ్ ద వైబ్ మ్యాన్ నాకు రెడ్ అండ్ బ్లూ ఇస్ ఆల్వేస్ ఎ క్లాసిక్ కాంబినేషన్ 1.5 కేలే చూద్దామా 1100 2k 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 1.5k 2k హీరో అమెగో యు ఆర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ 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 సో చెక్ ది షో అవుట్ ఈ షో లో ఒక వైబ్ ఉంది ఈ ప్యాంట్లో బట్ దాన్ని ఏమంటారు స్టాకింగ్ మొత్తానే తినేసింది ఎందుకంటే నైకి ఐ డోంట్ మైండ్ ద ద టిక్ సింబల్ ఎందుకంటే కొంచెం అది సింపుల్ సింబల్ కాబట్టి బట్ స్టాకింగ్ తినేసిందా మీకు నీకు నేను ఎయిట్ ఇవ్వాల్సి వస్తుంది అదే రీజన్ వల్ల ఎయిట్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకురా అంటే దట్ ఈస్ ద రీజన్ అమ్మ అయిపోయింది ఓ మై గాడ్ తరుణ్ సెంట్ మీ అ పిక్చర్ తరుణ్ సురూ లెటస్ చెక్ ద అవుట్ ఫిట్ లైట్ బ్లూ బ్లాక్ అండ్ బ్లాక్ షూ వై 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 వైభమ్మ వైబమ్మ వై బమ్మ వై 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 ఓకే చిరంజీవి కూడా చూద్దాం చిరంజీవి సిక్స్త్ థర్డ్ బర్త్డే అండ్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ అయితే కూడా చూద్దాం ఆల్ రైట్ మీరు ఇప్పుడు అడిగిన చేద్దాం విల్ డూ ఆల్ ద యాక్టివిటీస్ అమ్మా సో చెక్ దిస్ అవుట్ ఈ ఈ షర్ట్ బాగుంది అండ్ దెన్ ఈ ప్యాంట్ బాగుంది ఎవ్రీథింగ్ ఈజ్ షూటింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ బట్ ఈ కలజోడు కలజోడు వల్ల నీకు ఏజోడుకి వెళ్తారు అట్లా నువ్వు సింపుల్ కలజోడ్ వేస్తుంటే అవుట్ఫిట్ బాగుండేది నువ్వు ఫంకీ గ్లాసెస్ని ఫార్మల్ అవుట్ఫిట్ మీద వేసావు యు గెట్ వాడే సేమ్ కదా విచ్ ఇస్ విచ్ ఇస్ ద రీజన్ వై ఐమ్ గివింగ్ యూ ఆ సెవెన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ మరీ ఎక్కువ ఫైవ్ థౌజండ్ అంటే మన అందరూ మన బాయ్స్ అందరూ ఎఫోర్డ్ చేయలేరు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఐ థింక్ టూ థౌజండ్ అంటున్నారు చాలామంది టూ Okay, 5, 500, no, look, 2000 ఏసుకుందాం 5 1500 అనో లేక 500 పంచినా గేమ్ ఉంది 2000 కి ఏసుకుందాం 2000 కి ఒక అవుట్ ఫిట్ 2000 కి ఒక బ్యూటిఫుల్ కాలేజ్ అవుట్ ఫిట్ సెలెక్ట్ చేద్దాం బ్యూటిఫుల్ కాలేజ్ అవుట్ ఫిట్ ఆల్ రైట్ హలో విజయ్ హలో చింటూ విజయ్ లెట్ మీ చెక్ దిస్ అవుట్ ఫిట్ ఇది పిక్ ఇది అవలేదా హేమന്ത് హేయమిగో అవుట్ ఫిట్ బా ఉంది పాంట్ కరెక్ట్ గా సెట్ అయ్యింది హుడీ బా ఉంది షూస్ బా ఉంది ఇది యాడ్ గల్టే హే యాడ్ గల్ చూసా ఎంత బాగా మెరుస్తున్నావ మిగో నువ్వు మాత్రం

లింక్ అప్లోడ్ చేసి జాయిన్ కొట్టి అప్లోడ్ కొట్టేయడమే వెరీ 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 సింపుల్ అమ్మా వెరీ సింపుల్ జస్ట్ మనం ప్రౌడ్ మెకానికల్ ఇంజనీర్స్ అమ్మా మనం వెరీ వెరీ ప్రౌడ్ మెక్ మెక్ ఇంజనీర్స్ సో చెక్ దిస్ అవుట్ మనోడు వేసింది ఏంటి ప్యాటర్న్ షర్ట్ వేసాడు అండ్ అమెగో ఇంత కలర్ ఉండే షూ ఎప్పుడు వేయకూడదు మీకు నెవర్ 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 ఎవర్ 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 నెవర్ ఎవర్ హుడీకి రివ్యూ హుడికి రెవ్యూ ఇచ్చా నేను ఇచ్చా 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 చూడు ఏజుడ్ కలర్ పెట్టాను చూడు ఏజుడ్ కలర్ పెట్టా చూడు ఆకాష్ పెట్టా చూడు సి స్టాకింగ్ ఎన్ నీ ఈ కలర్ కలర్ ఇస్ అ బిగ్ నో నో మీ గో దానికి చాలా పెద్ద మిస్టేక్ కాబట్టి ఏం గివింగ్ ఇట్ అ సిక్స్ రైట్ అదొకటే షూ కొంచెం బ్లంట్గా పెట్టుకో అండ్ దెన్ హైట్ కొంచెం చూసుకో సో దిస్ ఇస్ అ గుడ్ అవుట్ ఫిట్ ఐ డోంట్ హ్యావ్ టు జూమ్ ఇంటూ దిస్ అవుట్ఫిట్ కొంచెం స్టాకింగ్ జరిగింది అండ్ దెన్ దిస్ అగైన్ మూడు మూడు మిస్టేక్స్ కనబడ్డాయి నంబర్ వన్ ఇస్ దాన్ ఏమంటారు వాచ్ ఇస్ లిటిల్ బిట్ దిస్ థింగ్ ఆఫ్ అండ్ దెన్ ప్యాంట్ కొద్దిగా స్టాక్ అయింది అండ్ ఆల్సో ద దేర్ ఈస్ ద వర్టికల్ ఎలిమెంట్ టు దూ లిటిల్ బిట్ ఎక్స్ట్రీమ్లీ పాయింటెడ్ ఆఫ్ వర్టికల్ సంథింగ్ ఇస్ దేర్ సంథింగ్ ఇస్ హ్యాపనింగ్ విచ్ ఇస్ ఆఫ్ సో ఐ థింక్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్ ద రైట్ నంబర్ దాట్ ఐ కెన్ గిఫ్ట్ టు దిస్ అవుట్ ఫిట్ కలర్ గ్రేడింగ్లు చంపేస్తున్నారయ్యా మీరు మాత్రం ద కలర్ గ్రేడింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఈస్ సూపర్బ్ సో ఐమ్ ఎమ్ మెకానికల్ ఇంజనీర్ మ్యాన్ ఐం జ ఐమ్ ఎ మెకానికల్ ఇంజనీర్ పెద్ద బయోగ్రఫీ దాన్ని ఏమంటారు మాస్టర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లేనట్టే లెట్ మీ నాట్ హ్యావ్ ఎనీ ఫ్లాష్ బ్యాక్ ఆల్రైట్ మనకు చాలా జరిగినాయి బట్ దానికన్నా ఫ్యూచర్లో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మాస్టర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఐ వాంట్ రిఫరెన్స్ మై సెల్ఫ్ ఇన్ టు దాట్ జోన్ నో ఫ్లాష్ బ్యాక్ ఫర్ మీ సో దిస్ ఇస్ అ షూ దిస్ ఇస్ అ నైస్ జీన్స్ అండ్ దాన్ని ఏమంటారు स्टाकिंग बहुत सालिट्यूड हेडीचु सालिट्यूड हिडीक ऐक्चुअली नाइंट गिव इट पाइंट फाइव और नईन आकाश डोंट वरी इईकते मत इध अब चिस्टेक जो जी आट सो या दिशफिट यूनो वट इट डिजर्व दिस्विट डिजर्व रिफ्रेस्ेप रिफ्रेस्ट मैं हूँ ना मैं रिफ्रेश मारेंगे कई क्यों टेंशन ले रहे हैं आप दिस इज़ पॉइंट फाइव ओपनिंग टर्न सेंट ट्वेंटी फाइव मिनट्स एगो गो ओपनिंग टर्न अस चेक दिस आउटफिट वेट क्लियर फेयर एंड इंट लुक औवफिट लुक्ेदा no no नो अमीगो नो फ्लाश बैक फ्लाशैैक नो का ऐक्चुअली नो प्ला चाँट मी యాక్చువల్లీ ఇది కొంచెం ఆరెంజిష్ వైబ్ వచ్చింది విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్ బట్ స్టిల్ ఐ వుడ్ ప్రిఫర్ ఇంకా దాన్ని ఏమంటారు ఐ వుడ్ ప్రిఫర్ సంథింగ్ ఎల్స్ టు బీ దేర్ అండ్ ఆల్సో వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్ అంటే షూ కొద్దిగా దాన్ని ఏమంటారు హార్ హారిజంటల్ షూ ఇది ఈ రెండు మిస్టేక్స్ వల్ల ఐ థింక్ ఐ కెన్ గివ్ ఇట్ అ సెవెన్ సెవెన్ ఇస్ అ గుడ్ నంబర్

అండ్ ఆల్సో వాట్స్ గోయింగ్ ఆన్ విత్ దిస్ మనం దాన్ని ఏమంటారు ఐ నీడ్ టు సీ వాట్స్ హ్యాపనింగ్ హెర్ ప్రతిసారి దాన్ని డిలీట్ చేయకూడదు బట్ స్టిల్ ఐ నీడ్ టు బీ సియింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ ఐ నీడ్ టు నో వాట్స్ హ్యాపనింగ్ దేర్ సీ వీ నీడ్ లిటిల్ బిట్ మోర్ లవ్ ఫ్రమ్ యూ మనకి ట్వంటీ నైన్ పాయింట్ త్రీ అవ్వాలి స్ట్రీమ్ అయిపోయే లోపల అల్ రైట్

ఓ మై గాడ్ ఐ డోంట్ వాంట్ సీ ఎనీ ఆఫ్ దీస్ ఫన్ వీడియోస్ అమ్మా మనకి తెలియదు ఏం పంపిస్తారో మీరు మీరు ఇట్లాంటివి పంపించకూడదు బికాస్ ఐ డోంట్ నో వాట్ ఈస్ అప్ దేర్ ఎలా ఉందన్న చూద్దాం అమ్మా ఎట్లుందో చూద్దాం మాకు యా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది తన పేరు మలర్ కాలేజ్లో చదివేటప్పుడు సో అవుట్ దీస్ షూస్ ద షూస్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ దెన్ ఈ సైడ్ ఫ్రేమింగ్ కూడా బాగుంది యాక్చువల్లీ బాగుంది అవుట్ఫిట్ చాలా యు నో వాట్ ఐ కెన్ గివ్ దిస్ అవుట్ఫిట్ ఐ కెన్ గివ్ దిస్ పర్టిక్యులర్ అవుట్ఫిట్ ఐ కెన్ గివ్ దిస్ పర్టిక్యులర్ అవుట్ఫిట్ ఫిట్ సే ఏజ్డ్ కల్ట్ బికాస్ నైన్ ఈస్ డెఫ్ డెఫ్ నైన్ ఈస్ ఈజీ ఎందుకంటే దీనికి షార్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లేవగానే లేవగానే నిండిపోద్ది ట్రై యా మ్యాన్బన్ యా యా ఐ లైక్ మ్యాన్ బన్ యాక్చువల్లీ నాకు మ్యాన్ బన్స్ చాలా ఇష్టం వేర్ ఆర్ మై ఫ్రమ్ వేర్ ఆర్ మై ఫ్రమ్ ఐఎమ్ రైట్ నా స్టేయింగ్ ఇన్ బ్యాంగ్లూర్ చూడు చూడు ప్యాంట్ చూసావా ప్యాంట్ ఎంత ఎన్ని వంకర్లు తిరిగిందో ఎందుకో తెలుసా ఆ మీగో ఎండివై ఐమ్ టెలింగ్ యూ బికాస్ నువ్వు ఆల్టర్ చేయలేదు కాబట్టి ఆల్టర్ చేయకపోతే ఇదే అవుట్ ఫిట్ ఏజ్ కట్స్లో కూర్చునేది బట్ రైట్ నౌమ్ గివింగ్ ఇట్ సెవెన్ పాయింట్ ఫైవ్ బికాస్ ఆఫ్ ద వంకర్లు ఆఫ్ ద ప్యాంట్ అమ్మ సో ఐఎమ్ రిఫ్రెషింగ్ అగైన్ అండ్ ఆల్సో విఆర్ గోయింగ్ టు మింత్రా మనం ఇప్పుడు మింత్రాకి లుక్ వేయడానికి వెళ్తున్నాం మనం మింత్రా మే లుక్ మింత్రా లుక్ అండ్ దెన్ కాలేజ్ స్టూడెంట్ అవుట్ ఫిట్ అండర్ టూ థౌజండ్ రూపీస్ మీ అందరికీ బాగా సెట్ అయ్యేది నేను సెలెక్ట్ చేస్తాను సో లెటస్ గో ఫర్ అ షర్ట్ జనరల్గా మనం టీ షర్ట్స్కి వెళ్తాం కాబట్టి షర్ట్కి వెళ్తాం బట్ లెటస్ నాట్ గోర్ గో ఫర్ ఎక్ షర్ట్ ఆర్ అ సాలిడ్ షర్ట్ ఒక వెరైటీ షర్ట్కి వెళ్దాం కాలేజ్ కాబట్టి ఒక స్పైస్ ఉండాలి ఒక వెరైటీనెస్ ఉండాలి కాబట్టి కాబట్టి లెట్ సీ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ వెరైటీ ఏమైనా మంచిగా ప్యాటర్న్ వెరైటీ ఏమైనా తగులుతుందేమో అని చూద్దాం ఒక మంచి షర్ట్ బికాజ్ అందరి దగ్గర డెఫినెట్లీ చెక్ షర్ట్స్ ఉంటాయి అండ్ అందరి దగ్గర డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సాలిడ్ షర్ట్స్ ఆల్సో బట్ ఒక వెరైటీ అనేది ఇట్స్ వెరీ రేర్ సో అలాంటి రేరిటీ అలాంటి పీస్ కోసం అమ్మాయిలు కూడా వచ్చేస్తారేంటి వై ఆర్ ద గర్ల్స్ కమింగ్ అమ్మా మెన్ అని మనం ఫిల్టర్ పెట్టాలి కదా మెన్ అని ఫిల్టర్ లేకుండా ఎట్టా చెప్పండి ఆ హౌ ఆ హౌ సో వెర్ ఇస్ ద వెరైటీ అమ్మ ఈస్ ద వెరైటీ యాక్చువల్లీ దిస్ లుక్స్ గుడ్ చూసారా ఒక ప్యాటర్న్ వచ్చింది అండ్ ద ప్యాటర్న్ ఇస్ వెరీ మినిమల్ ఒకవేళ మీరు ఎస్ క్రియేషన్స్ ఇస్ మాస్టర్ మీరు నెక్స్ట్ టైం స్టోరీ అడిగినప్పుడల్లా నేను ఆ సినిమాగా కాదు చెప్తుంటా ఆ సినిమా ఏదో మీరు చెప్పాలా ఆల్ రైట్ సో దిస్ ఈస్ అ గుడ్ షర్ట్ హా అండ్ ఈ షర్ట్ మీద ఒక నేవీ బ్లూ ప్యాంట్ సెలెక్ట్ చేద్దాం దీన్ని ఫస్ట్ నోట్స్లో వేద్దాం మనం వెయిట్ నోట్స్ వెయిట్ వెయిట్ యా యా షర్ట్ ఇస్మె నోట్స్ డాలికే నోట్స్ మీ పేస్ట్ కరెండి ఆర్ ఉంచి ప్యాంటు మీకోసం మీ కొరకు నేవీ బ్లూ చీనో చీనోనా జీన్సా లేకపోతే లెనిన్ యాక్చువల్లీ లెనిన్ ప్యాంట్స్ చూద్దామమ్మా లెనిన్ ప్యాంట్స్ కాలేజ్ వాళ్ళకి లెనిన్ ప్యాంట్స్ ఎందుకైనా నాకు అర్థం కాదు మన విజయవాడ బెజవాడ వైజాగ్ శ్రీకాకుళం గుంటూరు ఒంగోలు ఇంకే పేర్లు ఇంకే ఊర్లు నిజామాబాదు హైదరాబాదు ఈ ఏ ఊర్లో ఉన్నా మనకి మోస్ట్ కామన్ కామన్ విషయం ఏంటి వేడి వేడికి ఏం బాగుంటుంది లెనిన్ లెనిన్ ఇస్ ద థింగ్ అమ్మా లెనిన్ ఎల్ఈఎన్ఐఎన్ లెనిన్ అనగానే ప్యాంట్స్ వస్తున్నాయండి ఎల్ఐఎన్ఈన్ సారీ ఎల్ఐఎనిఈన్ మీ నా ఉపయోగం మీరే ఎనర్జీ అమ్మా లెనిన్ ప్యాంట్స్ ట్రౌజర్స్ ట్రౌజర్స్ అని కొట్టాలి ట్రౌజర్స్ టీఆర్ఓయుఎస్ఈఆర్ఎస్ మెన్ దెన్ ఫ్యాబ్రిక్ ఎస్ వి గార్చ్ ఇప్పుడు ఆ ప్యాంట్ ఆ షర్ట్ మీదకి ఇది చూడండి లెనిన్ ప్యాంట్ చెక్ దిస్ ప్యాంట్ అవుట్ ఆ షర్ట్ మీదకి చాలా బాగుంటుంది అండ్ లెనిన్ ప్యాంట్ లెనిన్ ప్యాంట్ లెనిన్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది అంటే హోల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి సీ ద హోల్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఇంత పెద్ద హోల్ ఉండడం వల్ల లోపలికి ఎయిర్ అనేది బాగా పాస్ అవుతుంది అండ్ దెన్ వీఆర్ ఎయిర్ ఫ్రీగా ఉంటాం మనం మనం చాలా ఎయిర్ ఫ్రీగా ఉండడం వల్ల థింగ్స్ విల్ స్టార్ట్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ నేను రే రిచ్ కిడ్ అంటా వెంట్రా డే డే యాక్చువల్లీ మనం టూ థౌజండ్ పెట్టుకున్నాం కదా యాక్చువల్లీ ఆ టూ థౌజండ్ మనం వల్ల ఏ పని కాదయ్యా మనకి ఇప్పుడు ఆ బడ్జెట్ కాకుండా మనం మీకు ఒక మంచి అవుట్ఫిట్ ఇస్తాను నేను మంచి అవుట్ఫిట్ ప్రామిస్ చేస్తాను నేను ఆల్ రైట్

నాకు ఒక అమ్మాయి తగిలింది అదే నా ఫ్లాష్ బ్యాక్ అక్కడ కొండారెడ్డి బొరుజు దగ్గర ఐ హ్యాడ్ టు హిట్ ఎ పర్సన్ అండ్ ఆ పర్సన్ ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ ఆంధ్రాలో తిరుగుతున్నాడు సో నేను ఇక్కడ కర్ణాటకలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది బెంగళూరులో దట్ ఈస్ మై స్టోరీ దట్ ఈస్ మై ఫ్లాష్ బ్యాక్ దట్ ఈస్ మై లవ్ స్టోరీ సో 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 సు సు సో సు సో మంచి మంచి లోఫర్స్ ఎక్కడున్నాయి చెప్పు 63 बर्थडे చూద్దాం 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 రిచ్ కిడ్ మీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది నేను గమనించాది రిచ్ కిడ్ మీ మళ్ళీ స్టార్ట్ ఇ స్టార్టే ఇ స్టార్టే hey bakın bitte rohit how do you know that నువ్వు కౌ రిచ్ కిడ్ మీమ్స్ ఆప్ బాబు ఇగో ఇది చూసావా ఇది చూసారా చెక్ దిస్ అవుట్ హౌ టు అప్లోడ్ పైన ఉండే లింక్ మీద అలా 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 బటన్ కొట్టి అలా జాయిన్ అయిపోయి అలా ఫేస్బుక్లో పోస్ట్ చేసాడు పోస్ట్ చేసాడమే దీన్ని ఎప్పుడు నేను కాపీ చేసి పెట్టేస్తున్నా సో ఒక ఫుల్ అవుట్ ఫిట్ అయిపోయినట్టే లోఫ్ లోఫ్స్ సో నేను ఎప్పుడు నేను ఎప్పుడు నిలబడే పాయింట్ నేను చెప్పే పాయింట్ ఒకటే మీకు మనే ఎప్పుడూ దీని మీద యాక్చువల్లీ లెట్స్ ట్రై अगेन ఫైండ్ చిరంజీ 63rd బర్త్ డే అని చెప్పి ట్రెండ్ అవుతుంది కదా లెట్స్ సీ వాట్ రామచంద్రన్ వోర్ ఆన్ చిరంజీస్ 63rd బర్త్ డే 53rd 63rd బర్త్ డే యా లవ్ ఫ్రమ్ మై సిటీ కర్నల్ థాంక్యూ సో మచ్ మహేష్ నేను ఉండేది ఇట్స్ ఏ ప్లేస్ कॉल्ड మనశంకరి చిరంజీవి చిరంజీవి సిక్స్టీ థర్డ్ బర్త్ రామ్ చరణ్ ఏమౌట్ఫిట్ ఇది ఓ దిస్ ఇస్ విస్కోసే రేయోన్ ప్రింటెడ్ షర్ట్ ఇది దీన్ని ఏమంటారు తెలుసా విస్కోసే రేయాన్ ప్రింటెడ్ షర్ట్ అంటారు బట్ లెట్ ఎస్ సిఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్ రైట్ నౌ అది మనకి ఒక్కడో మూవీ విస్కోస్ విస్కోసే రేయోన్ విస్కాసే రేయాన్ చెప్పండి ఇంకేమైనా చెప్పమంటారా ఇంకేమైనా ఇంకా నాకు వే నాకు ఇంకా చాలా ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి చెప్పండి చెప్తా ఫ్లాష్ మింత్రా మింత్రాలో విస్కోసే రేయాన్ షర్ట్ షర్ట్స్ మెన్ దాన్ని ఏమంటారు ఫ్యాబ్రిక్ విస్కోసే రేయాన్ అని కొట్టాలి దానికి విస్కోసే రేయాన్ ఎస్ సో ఇక్కడ మనకి దొరుకుతుంది చూద్దాం అలాంటిది సీ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా రామ్ చూర్ సంథింగ్ లైక్ దీస్ ఇన్ గ్రే కలర్ రైట్ సో లెటస్ సీఫ్ యూ కెన్ ఫైండ్ సంథింగ్ లైక్ దట్ కర్టన్ హెయిర్ స్టైల్ చూద్దామా చూద్దాం చూద్దాం అవి కూడా చూద్దాం డోంట్ వరీ లవ్ ఫ్రమ్ వరంగల్ ఒక్కడు ఒక్కడు మూవీ పట్టేశారు డే 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 బేసిక్గా ఇదే చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ రామ్ చరణ్ది మనం వీ హ్యావ్ టు పట్టాలి పట్టిఫై ద రామ్ చరణ్ వీ హ్యావ్ టు పట్టిఫై ద రామ్ చరణ్ అవుట్ ఫిట్ అండ్ దెన్ ఓన్లీ మనకి ఒక ప్రశాంతత ఉంటుంది బట్ అలాంటి రామ్ చరణ్ అవుట్ ఫిట్కి క్లోజెస్ట్గా ఉండేది మాత్రం ఇదే మీరు కొంచెం కలర్ఫుల్ వైబ్లోకి వెళ్దాం అనుకుంటే ఆ షర్ట్ బాగానే ఉంది మీరు చూస్తున్నారు కదా దట్ పర్టికులర్ షర్ట్ థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ నమస్తే రోహిత్ ప్లేస్ ఇస్ లైక్ లిటి లిట్ మ్యాన్ సో మీకు కథ అర్థమైనప్పుడు థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ నమస్తే బట్ వేర్ ఇస్ వాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ఇప్పుడు రామ్ చరణ్ అవుట్ ఫిట్ ఎగ్జాక్ట్ దొరకట్లేదు కానీ బట్ ఐ లైక్ దిస్ మ్యాన్ నాకు ఇది బాగా నచ్చింది ఐ లైక్ దిస్ రామ్ చరణ్ కైండ్ ఆఫ్ వైబే ఇస్తుంది బట్ ఇంకొంచెం కలర్ ఉంటుంది కలర్ పాప్ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ కరక్ కలర్ఫుల్ కూడా కాదు బట్ ఒక కలర్ పాప్ అనేది డెఫినెట్గా ఉంటుంది లైక్ కౌంట్ మనం హన్ థౌసండ్ చేసేయాలమ్మా లైక్ లైక్స్ మనం థౌజండ్ చేయాల్సిందే మా క్యా బోల్తే అమిగోస్ నమస్కార లైక్ కౌంట్ ఇయర్ నైన్ హండ్రెడ్ మనం ఈ లోపల థౌజండ్ కొట్టేయాల్సిందే ఎవడ ఎవరెవరైతే లైక్ చేయలేదో ఫస్ట్ యూ అమిగోస్ లైక్ రే బ్రో రేట్ రేట్కి వెళ్తున్నాం మళ్ళీ ఆగు ఇది రామ్ చరణ్ అవుట్ఫిట్ ఇంకా దగ్గర క్లోజెస్ట్ అవుట్ఫిట్ ఏదైనా చూసి రేట్కి వెళ్తున్నాం మళ్ళీ వెనక్కి సే సేమ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పు మనం రామ్ చరణ్ ఏ బ్రాండ్ వేసాడో మనకు తెలియదు ఎట్లా దొరుకుతుంది చెప్పు సేమ్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం కదా చూసావు కదా ఇంకా థర్డ్ పేజ్ కూడా వచ్చేసాం మనం అమ్మ వి కాంట్ వి కాంట్ చూచ్ మెన్ అన్లెస్ మనకు ఆ బ్రాండ్ తెలిస్తే తప్పితే మనం పిన్ పాయింట్ చేయలేం మనం దాన్ని అజయ్ స్టే అప్పుడు నేను సంక్రాంతికి వైజాగ్ వెళ్ళా కదా దట్స్ ద రీజన్ ఏ రిఫ్రెష్ హువా అవి జస్ట్ నో ఒక పిక్చర్ వచ్చింది మనకి బై శశాంక్ అండ్ ఈ లోపల ఇంకేం చేయాలి చెప్పండి రవిశంకర్ టూ పాయింట్ త్రీ ఫైవ్ నేను ఇంకాసేపు ఉంటాను కాబట్టి ఇప్పుడు టూ పాయింట్ నైన్ పాయింట్ త్రీకి వెళ్ళింది కాబట్టి మనం ఇంకొంచెం గోల్ పెట్టుకుందాం మీరు మల్టిపుల్గా కాకుండా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా త్రీ నాట్ ఫైవే కదా యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీ పెట్టుకుందాం విల్ డూ వన్ థింగ్ విల్ కీప్ త్రీ ఫిఫ్టీ నేను మీకు అన్యాయం చేసినట్టు కాదు వీ విల్ డూ డాన్స్ బట్ ఇంకో గోల్ పెడతాను అంతే అండ్ దెన్ లైక్స్ థౌసండ్ పెట్టుకుందాం దీస్ టూ థింగ్స్ ఆర్ అవర్ గోల్స్ రైట్ నో మల్టిపుల్ అకౌంట్స్ని చేయకండి షేర్ చేసి చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు చేయండి ఆల్ రైట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో దిస్ పర్టికులర్ అవుట్ఫిట్కి క్రాక్స్ కాబట్టి నంబర్ ఇవ్వలేను కానీ లైక్ ద వైబ్ ఆఫ్ ద అవుట్ఫిట్ ఫిట్ సజెస్ట్ హెయిర్ స్టైల్ ఈ పర్టికులర్ రేట్ మై బిక్ రేట్ చేయలేం బికాస్ ఇట్స్ నాట్ అ ఫుల్ అవుట్ఫిట్ బట్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి యూ కెన్ గో విత్ టేపర్డ్ సైట్స్ మ్యాన్ టేపర్డ్ సైట్స్ విత్ సైడ్ పార్టీషన్ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆన్ యూ అదొకటే నువ్వు చూసుకో ఆల్ రైట్ దిస్ ఇస్ బై రోష్ సెంట్ త్రీ మినిట్స్ అగో బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అవుట్ఫిట్ దిస్ ఇస్ బ్లాక్ దిస్ ఎంటైర్ మోనోక్రోమ్ అవుట్ఫిట్ విత్ వైట్ స్నీక్స్ గుడ్ కాంబినేషన్ ఫార్మల్ డ్రెస్ ఫర్ ఆఫీస్ పర్పస్ చూద్దాం అది కూడా చూద్దాం బ్లాక్ షర్ట్ గ్రే ప్యాంటు హండ్రెడ్ స్టోరీస్ చెప్తా చెప్తా వి నీళ్ళు చెప్తా చెప్తా బేసిక్ సి షూస్ బాగుంది ప్యాంట్ బాగుంది షర్ట్ బాగుంది బట్ సమ్వేర్ ఫిట్టింగ్ కొంచెం బెటర్గా ఉంటే నైన్ వచ్చేది బట్ రైట్ ను ఇట్స్ సెట్ ఇట్ సెట్ ఇట్ సెట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జస్ట్ మిస్ కర్టన్ హెయిర్ స్టైల్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ దట్స్ ఎ గుడ్ ఐడియా దట్స్ ఎ గుడ్ వీడియో ఐడియా పిక్ రెవ్యూడ్ ఓ నైస్ అవుట్ ఫిట్ మ్యాన్ నైస్ బ్లాక్ బ్లాక్ అండ్ పీచ్ అండ్ వైట్ దీనికి మనం చూడ్డానికి లేదు అసలు చూడడానికి సమస్య లేదు మనం పెట్టాల్సిందే పిక్ రెవ్యూడ్ దాని ఏమంటే ఏజోట్ కల్ట్ దీనికి థ్యాంక్ యూ నమస్తే నువ్వేనా అది రోహిత్ ప్లేస్ లవ్ 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 ఆల్ లవ్ టు యూ షూ బాగుంది ప్యాంట్ బాగుంది షర్ట్ బాగుంది ఫిట్ కొంచెం తేడా కొట్టింది అండ్ దెన్ బటన్ ఇక్కడ తీసేయాల్సింది అగైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మీలో చాలామంది జస్ట్ మిస్ కొడుతున్నారు ఈ రే ఈ జస్ట్ మిస్టేక్స్ క్లియర్ చేసి పంపించండి థ్యాంక్ యూ నమస్తే రోహిత్ థ్యాంక్ యూ నమస్తే విజయ్ సేతుపతి ఇస్ లవ్ విజయ్ సేతుపతి ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ సేతుపతి మ్యాన్ ఆల్వేస్ సాక్ష ఎనీ సజెషన్స్ స్పెషలీ మన సినిమాలో సినిమా రికొట్టేశాడు ఓ బ్యూటిఫుల్ షర్ట్ కూడా బాగుంది నేను జనరల్గా ఇంత పెద్ద లోగో షర్ట్ మీద ఉంటే నాకు పెద్దగా నచ్చదు బట్ ఈ పర్టికులర్ అవుట్ ఫిట్టింగ్ మాత్రం అది చాలా సెట్ అయింది సెట్ అయిందని నేను అంటున్నాను ఐమ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ లీగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో సో మచ్ సో సో మచ్ సో దీనికి యా దిస్ ఇస్ దిస్ ఇస్ ద పాయింట్ రైట్ హియర్ యాక్చువల్లీ దీనికి నాకు జనరల్గా నచ్చదు బట్ ఈ పర్టికులర్ అవుట్ఫిట్కి వైప్ సెట్ అయింది కాబట్టి ఐమ్ కూడా నెయిూట్ కాలట్ అగైన్ ఐ రేట్ దిస్ పర్టికులర్ అవుట్ఫిట్ రెండు అవుట్ఫిట్స్ రెండు ఏది బెటర్ దాన్ని దాన్ని రేట్ చేస్తాను ప్రభాస్ వైట్ షర్ట్ ఇన్ సలార్ షూటింగ్ నువ్వు షూటింగ్ పిక్చర్స్ కూడా పెట్టి దాన్ని రిప్లికేట్ చేయమంటే ఎట్ట చెప్పు దిస్ ఇస్ బై సంతోష్ సిక్స్టీ త్రీ నాట్ టూ ఇది రైట్ సైడ్ అవుట్ఫిట్ బాగాలేదు బికాస్ ఆఫ్ ద ఫేడ్ లెఫ్ట్ సైడ్ అవుట్ఫిట్ రేటింగ్ ఇద్దాం షర్ట్ బాగుంది ప్యాంట్ బాగుంది షూస్ బాగుంది సేమ్ ప్రాబ్లమ్ అగైన్ ఫిట్ ఇస్ సమ్వేర్ యూఆర్ ల్యాకింగ్ ఫిట్ దగ్గర ల్యాక్ అవుతున్నావు నువ్వు సో వాట్ డూ వీ డూ క్యా కరెంగే హమ్ లోక్ క్యా కరెంగే హమ్ లోక్ దేంగే ఏజుడ్ రెవ్యూడ్ పిక్ రెవ్యూడ్ అండ్ సబ్స్క్రైబర్ గోల్ గుర్తుంది కదా మీకోస్ విల్ ట్రై అండ్ హిట్ మ్యాన్ విల్ ట్రై అండ్ హిట్ త్రీ ఫిఫ్టీ మ్యాన్ త్రీ ఫిఫ్టీ ఇస్ అ గుడ్ నెంబర్ మనకు అచ్చొచ్చే నంబర్ అది రౌడీ వేర్ లాగా అమ్మిగో వేర్ పెడదాం ఏమంటావు మర్చెండైజ్ డెఫినెట్గా ఉంది ప్లాన్లో బట్ మనం పెద్దగా గ్రో అవ్వాలి మనం గ్రో అయిన తర్వాత మనం మర్చెండైజ్ స్టార్ట్ చేయాలి దిస్ ఇస్ అగైన్ ఓవర్ ఈ పర్టికులర్ అవుట్ ఫిట్ లెట్ అస్ చెక్ దిస్ ఇస్ బై చైతు డార్లింగ్ చైతు డార్లింగ్ డార్లింగ్ లెట్ అస్ ఇవుట్ ఫిట్ సైడ్ లైన్ సైడ్ లైన్ ప్యాచ్ ఒకటి తేడా కొట్టింది షూస్ స్లైట్గా తేడా కొట్టింది షర్ట్ చాలా బాగుంది షర్ట్ చాలా చాలా అంటే చాలా అంటే చాలా చాలా బాగుంది సో యా బేసిక్గా ఇంకొక స్టోరీ వచ్చినది మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయి నేను ఇంటికి వెనక్కి వస్తుంటే ట్రైన్లో ఒక అమ్మాయి కనిపించింది చూడగానే ఏదో ఒక తెలియని ఫీలింగ్ నాకు ట్రే రైల్వే పక్క ఐ మీన్ ఆల్మోస్ట్ వాష్రూమ్ దాకా వెళ్ళి డ్యాన్స్ కూడా వేసా డ్యాన్స్ వేస్తుంటే బై మిస్టేక్ అమ్మాయి చూసింది ఎంబారస్ అయిపోయి పడుకుందా కళ్ళు చూస్తే కాలు కనబడ్డాయి అటు తిరిగి చూస్తే ఫేస్ కనబడింది సడన్గా చూస్తే లేచి కూర్చొని ఉంది కూర్చొని షీ వాజ్ ఆస్కింగ్ మీ ఫర్ అబౌట్ మీ తను యాక్చువల్ తన యాక్చువల్లీ నేను తన కల్చరల్ ప్రోగ్రామ్లో నేను గిటార్ పట్టుకొని వెళ్ళినప్పుడు తను నన్ను చూసిందంట నేను ఇంకా తను ఇన్ని సంవత్సరాలు నాలుగేళ్ళు ఒకటే ఊర్లో ఉండి ఉండి కూడా చూడలేదు ఏం చేస్తున్నారో అజయ్ అనుకున్నా అండ్ దెన్ సడన్గా నైట్ టైం ఐ మీన్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ తన్ని నువ్వే నా ప్రాబ్లం అని చెప్పి బయటకు వచ్చా తను నేను స్మోకింగ్ చేస్తానేమో బయటికి రాగానే ఐ లవ్ యూ చెప్పేశాను అండ్ దెన్ ఫస్ట్ టైం లైఫ్లో ఒక కొత్త పాట అప్పుడు దాకా నా మనసు ఏవో పాత పాటలు రాస్తూ ఉండేది బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఒక కొత్త పాట మై ఓన్ కంపోజిషన్ అమిగోస్ ఆల్ట్రేషన్ చేయవచ్చా స్వెట్ షర్ట్ ఆల్ట్రేషన్ వద్దా మీకు నో నో ఆల్ట్రేషన్ ఫర్ స్వెట్ షర్ట్స్ ప్లీజ్ ఈ పర్టికులర్ ప్రింట్ కొంచెం యావరేజ్ సైజ్ ప్రింట్ ఉంది

బ్రో ఐ నో ప్రింటెడ్ నువ్వు ప్రిఫర్ చేయో అండ్ జస్ట్ అవాయిడ్ ఆల్ రైట్ ఆల్ రైట్ అవాయిడ్ చేయాలని ట్రై చేస్తాను నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఐ విల్ రేట్ దిస్ బట్ ప్రింటెడ్కి ఐ విల్ టేక్ వన్ అండ్ హాఫ్ మార్క్స్ వినీల్ థ్యాంక్ యూ సో మచ్ లివై ట్రాస్ ఇన్ కంపెనీ యాక్చువల్లీ ఇది బాగుంది అండ్ దెన్ షూస్ కూడా బాగుంది ఐ గివ్ట్ ఎయిట్ మ్యాన్ అయితే ఒకటి ప్లేన్గా ఉంటే ఏజ్ కల్టే నువ్వు బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ షూటింగ్ యూ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అంత పిక్ రివ్యూడ్ అండ్ వన్ మోర్ థింగ్ అమీగోస్ లైక్ ఇవ్వడానికి కొట్టకపోతే లైక్ లైక్ మీద లైక్ మీద ఇట్లా లైక్ టక్ 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 అని లైక్ కొట్టండి అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏదో చెప్దాం అనుకున్నా ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తాను నేను వెళ్ళే ముందు సో ఎవరైనా పెట్ట ఎవరిదైనా రీచ్ అవ్వకపోతే టక్ అని దిస్ ఇస్ ద రైట్ టైం పెట్టడానికి మీరు ఆల్ రైట్ ఇది అయిపోయింది పిక్చరు దిస్ ఇస్ అగైన్ రేట్ మై అవుట్ ఫిట్ సేస్ దిస్ బాయ్ అన్ఫేర్ యాడ్ స్వెట్ షర్ట్ ని షోల్డర్ అరౌండ్ ఇట్ ఇస్ సమ్ మచ్ లూజ్ దా ఆన్సర్ స్వెట్ షర్ట్ బేసిక్గా లూజ్గా ఉండాలి షోల్డర్ దగ్గర లూజగా ఉంటే బాగుంటుందా మీకు అదే స్టైల్ స్వెట్ షర్ట్ నేను జనరల్గా వెతుక్కునేటప్పుడే నేను స్వెట్ షర్ట్ షోల్డర్ దగ్గర లూజ్గా ఉండే స్వెట్ షర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుని వెతుకుతాను నేను దట్స్ వై జనరల్ లైక్ మై స్వెట్ షర్ట్స్ సో ఈ షర్ట్ బాగుంది ప్యాంట్ బాగుంది అండ్ సేమ్ అగైన్ అందరూ చేసే మిస్టేక్ ఒకటే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ లేకుండా చూడండి సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెల్ గివెన్ ఏజూడ్ కల్ట్ అయితే నీకు సూర్యస్ అంద కృష్ణకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఇక్కడ చాలా చాలా ఈజీగా పట్టేశారు నేను సో యా దిస్ అగైన్ ఐ విల్ గివ్ ఇట్ సే ఎన్ ఏజ్ ఎన్ ఎయిట్ ఆర్ ఎస్ సెవెన్ బికాజ్ నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది అండ్ మనోడు క్యాప్ కూడా చాలా బాగుంది వైబ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జస్ట్ దానివల్ల అండ్ గివ్ ఇట్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ యాక్చువల్లీ జస్ట్ మిస్ అ గు నువ్వు జస్ట్ మిస్ అంటే జస్ట్ మిస్ డాన్స్ ఇస్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ యు నో వెన్ డాన్స్ ఇస్ గొండబిత్ దే డాన్స్ ఇస్ వెన్ దెర్ ఇస్

ప్లీజ్ డూ అ బ్రేక్ డౌన్ ఆఫ్ సిఎన్ మ్యాన్ ఎవరు సిఎన్ మ్యాన్ అమీగో మోసం చేస్తున్నావు అమీగో నా పేషెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమీగోస్ మీరు మీరు ఇఫ్ యూ ఇఫ్ ఇఫ్ ఐ డెవలప్ ఐ కల్ట్ బేస్ నో లైక్ దిస్ నాకు ఇట్లా మంచి ఇంకా ఆడియన్స్ ఉంటే ఐ వుడ్ లైక్ టు డూ స్టఫ్ లైక్ దిస్ ప్లీజ్ డూ స్టైల్ బ్రేక్ డౌన్ ఆఫ్ సిఎన్ మ్యాన్ వద్దు వద్దు అట్లా కొట్టద్దు జితేంద్ర జితేంద్ర అట్లా కొట్టద్దు కొట్టద్దు మల్టిపుల్ అకౌంట్స్ నుంచి కొట్టద్దు చెప్తున్నా నేనే చెప్తున్నా మళ్ళీ ఆ ఆడియన్స్ డెడ్ అయిపోతారు మనకట్లా కాదు మనకు సబ్స్క్రైబర్స్ టు వ్యూ రే షో హెల్దీగా మెయింటైన్ అవ్వాలి సైడ్ డిజిటల్స్ నువ్వు పిక్చర్ ఎక్కడ పెట్టావు చెప్పు లెట్ మీ సీ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ లవ్ ఫ్రమ్ విజయనగరం షూ బాగుంది ప్యాంట్ బాగుంది షర్ట్ కొద్దిగా లూజ్ అయ్యింది ఎయిట్ పాయింట్ ఫైవ్ అమ్మా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఓహ్ ఓ తిన్నావా అన్న ఎలా ఉన్నావు టైంకి తింటున్నావా యాక్చువల్లీ యా లంచ్ తిన్న లంచ్ నాది ఓన్లీ తినేది ఒకసారి టూ ఏ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ ఐమ్ ఐండ్ ఐమ్ గుడ్ టు గో డిన్నర్ ఉండదు నాకు నీ వైబ్ బాగుంది యాక్చువల్లీ ఆ పోజ్ వెరైటీగా ఉంది ఆలివ్ గ్రీన్ షర్ట్ వైట్ ప్యాంట్ వైట్ స్నీకర్ మూడు క్రేజీ 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 కాంబినేషను డెఫినెట్గా అందరికీ సెట్ అయ్యేదే ప్యాంట్ ఇంకొక ఒక్క ఇంచు బెటర్గా ఇంచ్ ఎక్కువ ఉండుంటే ఏజుడ్ కల్టే కొద్దిగా మిస్ కొట్టావు ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్యాంటు కొద్దిగా పొట్టేయింది కొద్దిగా దాన్ని ఏమంటారు ఒక పావు ఇంచు డ్యాన్స్ చేయట్లేదు డ్యాన్స్ చేస్తా నాకు మన చెక్ చేస్తా ఆగు అది త్రీ ఫిఫ్టీ అవ్వాల్సిందే డ్యాన్స్ అంటే మరి అండ్ దెన్ వన్ థౌసండ్ లైక్స్ లైక్స్ లైక్ కౌంట్ ఎంత చెప్పండి నాకు లాక్ సజెస్ట్ మీ షూస్ సజెస్ట్ మీ షూస్ మనవాడికి షూస్ చెప్దాం ఆగు దీనికి ఏ షూస్ బాగుంటాయి తెలుసా ఫార్టీ ఫ్రమ్ యశ్వంత్ బ్రో నా హైట్ ఫైవ్ బాంబర్ జాకెట్ కొనాలి సైజ్ ఎం చూద్దాం 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 బాంబర్ జాకెట్ जैकेट आलिव ग्रीन इज अ बेस्ट कलर मीडियम 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 सी टेल यू वाट बॉम्बर जैकेट मेन एंड दलर लाइक् और समथिंग लाइक हई लैंडर उ थि मेटीरियल चिस्टा मी गो दिशूट सो नी शूस बहुटा नीचे बेसीग నీ వైపుకి స్నీక్స్ బాగుంటాయి నేవీ బ్లూ స్నీకర్స్కి వెళ్ళిపో నువ్వు రైట్ బ్రో అలాగే వెళ్ళిపోతున్నావు ఇంకో లవ్ స్టోరీ చెప్పవా అండ్ మనకి చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి రేట్ ఇట్ వైట్ వైట్ షర్ట్ అండ్ దెన్ బ్రౌన్ ప్యాంట్ అండ్ దెన్ వైట్ స్నీకర్స్ ఓకే ఆఫ్ వైట్ వైట్ బేసిక్గా ఎక్కడో తేడా కొట్టిందా మీకు బేసిక్గా ఏమైందో తెలుసా లెట్ మీ టెలియూ షర్ట్లో కొద్దిగా కలర్ బ్లాకింగ్ ఉంది చూసావు ఆ కలర్ బ్లాకింగ్ ఉండకుండా ఉంటే ఇంకా బాగుండేది ఒకటే నన్ను అడిగితే ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్ జస్ట్ దిస్ కలర్ బ్లాకింగ్ హియర్ ఇస్ ద ఇష్యూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సూపర్ బొమ్మ యూ కెన్ డైరెక్ట్లీ గోఇన్ స్మాష్ ఇట్ స్మాష్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్ సో పిక్ రెవ్యూడ్ సో యా ఇంకొక లవ్ స్టోరీ చెప్పాల్సి వస్తే బేసిక్గా ఏమైందంటే నేను నేను ఇంటర్ ఇంటర్ ఇంటర్మీడియట్ టైంలో ఇంట్లో ఉండేటప్పుడు మా ఇంటి పైకి ఒక అమ్మాయి వచ్చింది తను నాకన్నా ఒక టూ ఇయర్స్ పెద్ద అండ్ అదొక్కటే కాదు రిలీజియన్ కూడా వేరు తను క్రిస్టియన్ నేను హిందూ అండ్ వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి హీ హాజ్ కమ్ అండ్ దాన్ని ఏమంటారు ఈ ఆల్వేస్ అతను పెద్ద ఇరిటేషన్ అయిపోయాడు దాన్ని యాక్చువల్లీ ఎంత బ్రేవ్ అంటే తను వెడ్డింగ్ చేసుకున్నప్పుడు కూడా తను నా పేరు తను ఆల్మోస్ట్ వెడ్డింగ్ చేసే టైంకి నువ్వు వద్దు అని చెప్పి తన ఫియోన్సీకి చెప్పి వచ్చేసింది అండ్ దెన్ వీఆర్ మ్యాడ్లీ ఇన్ లవ్ చాలా ఇయర్స్ ఆఫ్ మ్యాడ్లీ ఇన్ లవ్ తర్వాత నాకు హ్యాండ్ ఇచ్ అండ్ దెన్ ఫైనల్లీ లండన్ దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర కనబడింది అండ్ దెన్ ఫైనల్లీ అది దాని తర్వాత సస్పెన్స్ తర్వాత ఏం జరిగిందో सो धिया पर्ट्युर् अवटिट ग्रीन अंड ग्रीन अं क्राक्साव नंबर इवे बट स्ट्रीन अंड ग्रीन बीते शर्ट इंको बेटर फिटिंगे बो दट द पॉइंट दटम गेटिंग इट सो सजूस पटेस पटेस నెక్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో స్టోరీ చెప్పమంటారా చెప్పండి చెప్తా నేను చెప్పమంటే చెప్తా చెప్పమంటే చెప్తా ఇంకో స్టోరీ మన దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటివి లోపల చాలా ఉన్నాయి లోపల దాచిపెట్టాం సజెస్ట్ షూస్ నీకు నీకు ఇన్ పర్టికులర్ బూ బూట్స్ బాగుంటాయి షూస్ కన్నా బూ షూస్లో బూట్స్ విల్ బీ బెస్ట్ చెల్సీ బూట్స్ చెల్సీ బూట్స్ అని కొట్టాం మీకు చెల్సీ బూట్స్ యూర్ యువర్ గొండో గెట్ ద బెస్ట్ చెల్సీ బూట్స్ కర్టన్ హెయిర్ కర్టన్ హెయిర్ స్టైల్స్ మీద వీడియో చేయాలంతే దాంట్లో ఏముంది పెద్ద నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇంకోటి అడిగితే ఇంక బ్రహ్మోత్సవమే మన రోహిత్ ప్లేస్ అన్నట్టు రాట్లే సో చెక్ దిస్ అవుట్ ఒక మంచి కలర్ఫుల్ వైబ్ ఉంది షర్ట్లో బట్ కొద్దిగా లూజ్ అయింది అండ్ ఆల్సో ఫిట్ బాగుంది కరెక్ట్గా దగ్గరకట్ట నంబర్ ఇవ్వడం ఎందుకంటే మనోడు మళ్ళీ వేసి పంపించాడు ఎంత కాదన్న చెప్పులు ఈజ్ కామన్ అయిపోయింది మనకి సో నంబర్ ఐ కెనాట్ గివ్ బట్ నేను సజెషన్ ఇవ్వాల్సి వస్తే నాన్ డ్రింకిల్డ్ క్లోతింగ్ వెయ్యాలి అండ్ కరెక్ట్గా ఫిట్ అయ్యే క్లోతింగ్ అయ్యాలి దీస్ ద టూ ఫినోమినా ఇఫ్ యూ ఆస్క్ మీ రేట్ ఫర్ దిస్ అమ్ గో సేస్ ట్రైనింగ్ డిఫరెన్స్ లెటర్ సీ దిస్ పర్టికులర్ అవుట్ ఫిట్ యు నో వాట్ ఐఎమ్ సేయింగ్ క్యాన్ యామన్ అంట చూద్దాం మాకు క్యాన్ యామన్ అంటే ఎవరు చూద్దాం అమెగో నీ ఓపిక్కి హార్డ్ వర్క్కి దండం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టర్కిష్ యాక్టర్ అంట ఆల్ రైట్ చూద్దాం యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేస్తా కొంచెం స్టడీ చేసి చేద్దాన్ని డోంట్ వరీ అబౌట్ ఇట్ రిఫ్రెష్ రిఫ్రెష్ కొడుతున్నాము కొడుతున్నా ఇంకొక ఆఖరిగా ఇంకొక ఫైనల్ రిఫ్రెష్ ఉంది దెన్ స్మాష్ యాక్చువల్లీ మనోడు షూ చెప్పాను మనోడు కంప్లీట్ బ్లూ టోన్లో వేశాడు ఐ థింక్ దిస్ డిజర్వ్స్ అ స్పెషల్ మెన్షన్ బట్ బ్లూలో మోనోక్రోమాటిక్స్కి నాకు సాఫ్ట్ కార్నర్ లేదు అందుకే నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నా గ్రేలో ఇదే మోనోక్రోమేస్ ఉంటే ఇట్స్ అ నీజుడ్ కల్ట్ జస్ట్ మిస్ దిస్ అగైన్ హెవీ ఫేడింగ్ అండ్ ప్యాటర్న్ ఇంకా సటల్గా ఉంటే బాగుంటుంది దిస్ ఈస్ ఎ సెవెన్ రిఫ్రెష్ చేస్తా నివాస్ డోంట్ వరీ జస్ట్ లిటిల్ మోర్ టైమ్ అండ్ అల్ రిఫ్రెష్

సో నేను నీకు నంబర్ ఇవ్వకుండా ఉండను ఐ విల్ గివ్ యూ నంబర్ బికాజ్ ఐ లైక్ దౌట్ ఫిట్ వైఫ్ బట్ ఇట్ 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 హ్యాస్ టు బి సమ్వేర్ అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ బట్ డెఫినెట్గా ఏజ్డ్ కల్టి కలిపే అవుట్ ఫిట్ ఇది మాత్రం డైలీ లైవ్ డైలీ లైవ్ ఇంపాసిబుల్ అమ్మా నేను ఒక డెఫినెట్గా ఒక షాప్ విత్ మీ లైవ్ చేస్తాను అండ్ ఒక అవుట్ఫిట్ రివ్యూ లైవ్ చేస్తాను ఇది కాకుండా దాన్ని ఏమంటారు ఒక లైఫ్ అడ్వైస్ లైవ్ అవుట్ స్టార్ట్ అనుకున్నా బట్ ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్ దాని మీద కొద్దిగా డైలమాలో ఉన్నా లైఫ్ అడ్వైస్ లైవ్ చేద్దామా వద్దా అని వేరు జస్ట్ మనం కూర్చొని మాట్లాడుకుంటాం మన నా లవ్ స్టోరీస్ చెప్తా రిషి రేట్ దిస్ చెప్పలేసో ఐ కెనాట్ వాట్ అమ్మ కెనక్ కెనాట్ రిషి బట్ అవుట్ ఫిట్ అదిరిపోయింది అవుట్ ఫిట్ అదిరిపోయింది ఏజుడ్ కల్ట్కి వెళ్ళిపోయేది వాచ్ కొద్దిగా టైట్గా పెట్టుకుని ఉంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయేది అసలు సో దిస్ ఈజ్ బై ఇట్స్ మీ కామ్రేడ్ లెట్ మీ సీ దిస్ పర్టిక్యులర్ అవుట్ ఫిట్ सो सी वैट र्ट वैसा ब्लू पैंटाई ग्रे पैंटा दार ब्लू षूस कई गुड चूडा की बहुत अंद वैंती बट नो दिए मैं वे वर् टाकिंग अबउट दिशा दर नये नाट थ्री अंदर अरे डू इट मैन मेक इट थौज मैन कह बच्चा कुटें लाइक्स एंड యా లోపల ఉండే టీషర్ట్ బయట ఉండే షర్ట్ కన్నా కొద్దిగా కిందకు ఉంటే దట్స్ ఎ నో ఫ్రమ్ మై సైడ్ సో అదొకటే ప్రాబ్లం మిగతా అంతే సెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెట్ పిక్ రివ్యూడ్ అండ్ ఆమె గుణగిపట్టే సెవెన్ సజెస్ట్ మీ ఫార్మల్ షూస్ ఫార్మల్ షూస్ మంగ్ స్ట్రాప్స్ ఆర్ గుల్ లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆన్ దిస్ నేబర్హుడ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఎందుకంటే షర్ట్ బాగుంది ప్యాంట్ బాగుంది దీని మీద బ్రౌన్ మంగ్ స్ట్రాప్స్ ఇంకా చాలా బాగుంటాయి బట్ ఈ పర్టికులర్ అవుట్ ఫిట్కి ఏమి గుణకి పెట్టాను ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ దిస్ ఇస్ బై రోహిత్ ప్లేస్ అగైన్ మనోడు పంపించాడు మళ్ళీ సో షర్ట్ కొద్దిగా లూజ్ అయింది అగైన్ ప్యాంట్ ఫిట్ ఎక్ పర్ఫెక్ట్ షూస్ పర్ఫెక్ట్ షర్ట్ అగైన్ లూజ్ సో అగైన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఎనీ సజెషన్స్ ఓ మై గాట్ దిస్ లుక్స్ గుడ్ ఇంకొక వన్ మినిట్లో రిఫ్రెష్ చేస్తున్నా ఎవరైనా కొత్తగా పెట్టేవారు ఉంటే పెట్టండి అండ్ దెన్ ఒక ఫైవ్ టు టెన్ ఫొటోస్ని చూసి ర్యాప్ అప్ సో కొత్తగా పెట్టే బ్యాచ్ ఉంటే వారు ఇప్పుడు దాకా నేను ఒకవేళ చేయకుండా అని మీకు ఇప్పుడు ఇప్పుడు చేయాలనిపిస్తే దిస్ ద రైట్ టైం ఇమ్మీడియట్లీ అప్లోడ్ బికాజ్ విఆర్ ర్యాపింగ్ అప్ ఇన్ లైక్ లెస్ దాన్ ఫైవ్ మినిట్స్ టైం బ్రో ఎనీ ఎనీ సజెషన్స్ ఈ అవుట్ ఫిట్ ఈ లొకేషన్ కదిలిపోయింది లొకేషన్ వరకు చూసుకుంటే నీ అవుట్ఫిట్ ఇస్ పర్ఫెక్ట్ 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 ఎవ్రీథింగ్ ఇస్ షూటింగ్ ద వైఫ్ నేను ఏ జూడ్ కల్ట్కి వెళ్ళిపోతున్నాను నో సజెషన్స్ బట్ ఇన్ జనరల్ నేను చెప్పాలంటే నీ ఆ పర్టికులర్ అవుట్ఫిట్ చూడాలి దిస్ బై హేమ ఐ థింక్ ఐ లవ డిస్ అవుట్ ఫిట్ దిస్ అండ్ ఏజూర్ కల్ ఏం పెట్టమంటే పెట్టేస్తే ఏజుల్ కర్ట్లో ఆల్ రైట్ దిస్ నాట్ వర్స్ దిస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఆ మీకు బ్లాక్ అండ్ బ్లాక్లో వైట్ మంచి టీషర్ట్ వేసావు వైట్ 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 అండ్ బ్లాక్ ఉంది మంచి కాంట్రాస్ట్ ఉంది అంత బాగుంది కెప్ట్ మై కిట్ పిక్ సీట్ ఎక్కడ రాలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు రిఫ్రెష్ కొడతా ఇంకో ఇంకొక ఇంకొక థర్టీ ఫార్టీ సెకండ్స్ రిఫ్రెష్ కొడుతున్నాను యాక్చువల్లీ ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత రిఫ్రెష్ రిఫ్రెషే సో దీనికి నేను నా ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్టికులర్ అవుట్ఫిట్తో ష దాన్ని ఏమంటారు కోట్ ఎస్ అ లిటిల్ బిట్ లూజ్ లిటిల్ లిటిల్ ఒక అరెంజ్ లూజ్ ఉంది అంతే ఐ కెన్ గివ్ ఇట్ ఎ పిక్ రివ్యూ అండ్ సే ఎయిట్ అండ్ గోట్ రిఫ్రెష్ ఫర్ ద లాస్ట్ టైం నౌ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ న్యూ జస్ట్ నౌ వచ్చింది ఒకటి త్రీ షూస్ అండ్ దెన్ నైస్ ఫేడ్ బాగుంది లోపల కలర్ లేకుండా ఉంటే ఏజూడ్ కల్టది దాన్ని ఏమంటారు ఆ లోగో లేకుండా ఉంటే టపాటప్ప కొట్టేస్తాయి ఇప్పుడు లోగో లేకుండా ఉంటే ఏజూడ్ కల్టేది లేకపోతే అదర్వైస్ ఇట్స్ ఆల్ గుడ్ ఎనీ సజెషన్స్ ఓ సూపర్ దిస్ ఇస్ బై ఆల్వేస్ ఆకాష్ సూపర్ అవుట్ ఫిట్ సూపర్బ్ సూపర్బ్ దిస్ అన్ ఏజూడ్ కల్ట్ ఒక బటన్ ఎక్స్ట్రా వేసి ఉంటే బాగుండు బట్ స్టిల్ దానికి ఒక మార్క్ కట్ చేసినా ఎవరైనా ఏజుడ్ కల్టా మీకు

ఐ థింక్ ఆర్ ద రెడ్ కలర్ గాయ్ ఆర్ ద మిడిల్ గాయ్ ఐ థింక్ రెడ్ కలర్ గాయ్ రెడ్ కలర్ గాయ్కి చెప్పాలి వస్తే దాన్ని ఏమంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు కూడా పెద్దగా ఏం తెలియదు బేసిక్గా రెడ్ అండ్ రెడ్ రెడ్ అండ్ రెడ్ ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అండ్ దెన్ స్టాకింగ్ డౌన్ ముగ్గురికి అదే ప్రాబ్లము సో యా సెవెన్ ప్రాబ్లీ రప్ 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 వెళ్ళిపోతాం టపాటప్ప ఇప్పుడు పంపించిన అనేది చేసేస్తాను నేను డిఫరెంట్ రాబిట్ హే అ మీగో సేస్ డిఫరెంట్ రాబిట్ రే ఓకే ఫైన్ డిఫరెన్స్ అన్నావు కదా కొడదాం ఒక సెకండ్ ఇప్పుడు ఎవరైనా పెట్టారో చూద్దాం పోస్టెడ్ బై స్మాల్ టౌన్ బాయ్ శాండిల్స్ చేసావు మీకు శాండిల్స్ చేస్తే ఎట్లా రేట్ చేసేది చెప్పు నువ్వు బ్లాక్ అండ్ బ్లాక్ చాలా బాగుంది బట్ స్టిల్ ఐ వాంట్ గివ్ దిస్ ఎ ఎయిట్ మ్యాన్ శాండిల్స్ లేకపోతే ఏజుడ్ కల్ట్ అది వితౌట్ శాండిల్ జస్ట్ ఎన్ వుడ్ కల్ట్ దిస్ ఇస్ బై యాన్ కళ్యాణ్ నీ అవుట్ ఫిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేటెస్ట్ సీరీస్ పర్టికులర్ అవుట్ ఫిట్ ప్యాంట్ హైట్ బాగుంది కొద్దిగా అడిషనల్ ఇదైంది ప్యాంట్ మీద అండ్ దెన్ ఐ లవ్ ద కలర్ బ్లాక్ కాదు పోలో ఇది స్ట్రక్చర్గా ఉండి ఉంటే బాగుండేది ఈ రెండు మిస్టేక్స్ ఉండడం వల్ల గివ్ దేశ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఆల్ రైట్ దిస్ ఇస్ గు క్విక్ రివ్యూ నో టపాటప్ప వెళ్తా ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ లెటర్ ఇఫ్ ఎనీ వన్ గెట్స్ ఎయిజ్వుడ్ కల్ట్ ఇన్ ద నెక్స్ట్ టూ మినిట్స్ దిస్ పోస్టెడ్ బై రేవంత్ రేట్ దిస్ బ్లూ అండ్ బ్లూ మ్యాచ్ చేసావు దానికి ఒక మార్క్ కట్ అండ్ దెన్ స్టాకింగ్ వన్ మార్క్ కట్ అండ్ దెన్ నాన్ మ్యాచింగ్ ఆఫ్ బెల్ట్ అండ్ షూస్ హాఫ్ మార్క్ కట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ద రైట్ నంబరా మీకు ఫోటో ఎలా పంపాలి పైనుండే లింక్ కొట్టాలి పైనుండే లింక్ మీద స్మాష్ కొట్టాలి ఆల్ రైట్ పిక్ రివ్యూడ్ దిస్ బై ల్యాడర్ యాక్చువల్లీ అవుట్ఫిట్ చాలా బాగుంది ఈ అవుట్ఫిట్కి ఇవ్వచ్చో చూద్దాం మనం బ్రౌన్ కొద్దిగా స్టాకింగ్ వచ్చింది బట్ డెఫినెట్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చి లోగో కూడా ఉంది కాబట్టి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్ ఎ గుడ్ నంబర్ ఐ హోస్టెడ్ ఇట్ సా నేమ్ నివాస్ యామ్ it లివింగ్ ఇట్ yeah, yeah, yeah. I'm, I'm as సూన్ ఆస్ పాసిబుల్ రేట్ మీ దిస్ ఈజ్ బై ఎస్ సా నివాస్ ఎక్స్ట్రీమ్లీ రెడ్ షూస్ ఆ అండ్ ఈ అవుట్ క్యాప్ ఉండకూడదు ఈ రెండు పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని ఐమ్ గివ్ యూ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుట్ టెన్

హెయిర్ హెయిర్ కట్ బాగుంది అండ్ దెన్ ఐ థింక్ యు నైస్ షూస్ అండ్ దెన్ జాగర్స్ ఇట్స్ నైస్ అథ్లీట్ షర్ వేర్ నాకు తెలిసి నీకు స్టాకింగ్ ఉండదు ఎందుకంటే జాగర్ జాగర్స్ స్టాకింగ్ ఉండదు కాబట్టి ఐ థింక్ దిస్ అయి జూట్ కల్ట్ ఇజ్ అయిట్ జూట్ కల్ట్ రైడ్ ఆఫ్ ద బ్యాట్ సో యా సో బేసిక్గా ఇప్పుడు ఏంటి పాయింట్ అంటే మనం లిటరల్లీ టుడే వి డిడ్ ఫోర్ అవర్స్ ఆఫ్ లైవ్ సెషన్ రప్పర్ రప్ప మాట్లాడకుండా ఆగి ఆగి జాగి చేస్తే ఎవరైనా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ కొట్టకపోయి ఉండుంటే క్రాక్ దట్ సబ్స్క్రైబ్ బటన్ మ్యాన్ క్రాక్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ కొట్ట వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ నవ్ అని బట్ ఐ జస్ట్ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్ ఇప్పుడు ఎంత నెంబర్ ఎంతో చెప్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ కొట్టకపోయి ఉంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఆ ముచ్చట కూడా కానిక్ చేసేయండి సో దట్ విల్ హ్యావ్ అ గుడ్ నైట్ స్లీప్ ఇట్స్ యాక్చువల్లీ మనం అనుకున్న దానికైనా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తక్కువ ఉన్నారు బట్ స్టిల్ ఐ లవ్ యూ విఆర్ ఆల్మోస్ట్ దేర్ మనం కొడతాం ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కొడతాం వీఆర్ ఇట్స్ ఆల్ గుడ్ అండ్ ప్రాబబ్లీ ఒక విషయం చెప్పాల్సి వస్తే విల్ హ్యావ్ దిస్ వెరీ ఆఫెన్ చాలా ఆఫెన్గా వీల్ కీప్ హ్యావింగ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండ్ దట్స్ ఇట్ మ్యాన్ దట్స్ వాట్ ఐ హ్యావ్ టు టెల్ యూ అదే నేను మీతో చెప్దాం అనుకున్నది हाँ आई एल सी यू आई एल सी यू सुन रेप रेपट वीडियो ली वी विट अगेन आई लव यू अमी गोज निखिल सेंड इट अगेन मैन आई विल डू इट डोंट वरी ऑल रेट मैक्सीम आई ट्राइड टू सी एज मेनी पीपल एज पॉसिबल आई लव यू